2018లో సిబిఐలు ఇద్దరు ఉన్నతాధికారుల మధ్యన విభేదాలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఒకరి మీద ఒకరు బురద చల్లుకోవడంతో సిబిఐకి ఎక్కడ మచ్చొస్తుందని ఆందోళన చెందిన కేంద్ర ప్రభుత్వం ఓ తెలుగు ఐపీఎస్ అధికారిని తాత్కాలిక డైరెక్టర్గా నియమించింది. ఒకేసారి తెలుగు ఐపీఎస్ అధికారి డైరెక్టర్ కావడంతో దేశంలో ఉన్న మీడియా అంతా కూడా తెలుగు రాష్ట్రాలకు చూశారు. ఆయనే ఈ వారం మన గెస్ట్. ఒడిశా కేడర్లో మీరు ఎక్కడండి ఫస్ట్? మీరు సుందరగఢ్ జిల్లా రౌర్కెలాలో అక్కడ ట్రైనింగ్ చేశాను. ఒడిశా అనేది బాగా బ్యాక్వర్డ్ ఏరియా కాబట్టి లిటరసీ రేట్ ఎప్పుడైనా కానీ ఊరి ఆంధ్ర కంటే ఎక్కువ. కానీ డెవలప్మెంట్ కనిపిస్తుంది కదండి మీకు. ది బిగ్గెస్ట్ ఫ్రాడ్ స్టార్స్ ఆర్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఆర్ నోన్ టు బి ద బిగ్గెస్ట్ ఫ్రాడ్ స్టార్స్. మన డబ్బు కోసం గడ్డి తినమని తింటారు, అది అక్కడ అదేం లేదు. ఉన్నమాట చెప్పుకోవాలి. మీరు తెలంగాణ నుంచి వచ్చారు ఒడిశాకి. తెలంగాణలో అంత స్పైసీ ఫుడ్, బరంపూర్ ఒడిశాలో అంత చాలా స్వీట్ ఫుడ్, మీరు ఎలాగ అలవాటు పడ్డారు అక్కడ? నేను ఒరిస్సా భోజనాన్ని తెలుగు తెలుగు వాళ్ళు తిన్నట్టు తినేది అని చెప్పారు. అక్కడే తప్పు చేస్తున్నావు నువ్వు. ఓకే, అంటే ఏంటి దానికి డిఫరెన్స్? అంటే మనం ఏంటంటే ప్రతి కూరని అన్నంలో కలుపుకొని తింటాం వేరు వేరుగా, వాళ్ళు అలా కాదు. చాలా రిచ్ ఫుడ్ అండి, మీరు ఎంత బాగా ఎంజాయ్ చేయొచ్చు. కాకపోతే వాళ్ళు తిన్నట్టు తిన్నాను మనం. సార్, డీజీ ఫైర్ సర్వీస్ ముందు మన ఒక హిందూ స్వామిని చంపడం, ఈయన స్వామి లక్ష్మణానంద సరస్వతి గారు ఆయన జీవితాన్ని మొత్తం అక్కడ త్యాగం చేశారు. వాస్తవం ఏంటంటే ఈ క్రిస్టియన్ మిషనరీలు నక్సలైట్లు వాడుకొని వన్ డే చూశాను, ఇట్స్ నాట్ గోయింగ్ టు బి స్టాప్డ్. దెన్ రీసెంట్ షూటెడ్ సైట్ ఏదైనా చిన్న జరిగింది అనుకోండి, అయ్యో చూడండి అసలు క్రిస్టియన్లకి ఇక్కడ అసలు ఏం లేదు, అది చంపింది వాళ్ళు. మీరు నక్సల్స్ మూమెంట్ని లాండర్ సమస్యగా చూస్తారా, సామాజిక సమస్యగా చూస్తారా? సామాజిక, అది రాజకీయ నాయకులు చూసుకునేది, మనం చూసుకునేది కాదు కదా. మీరు తమిళనాడులో పనిచేస్తున్నప్పుడు ఒక తెలుగు వ్యక్తిని కాపాడడానికి కేసును తప్పుదో పట్టించారని, మీ భార్య పేరు మీద ఒక ఫ్లోరిడాలో ఒక స్థలం ఉందంటూ, లేదా ఒడిశాలో పనిచేస్తున్నప్పుడు ల్యాండ్ సెటిల్మెంట్ చేశారంటూ రకరకాల ఎలిగేషన్ తీసుకొచ్చారు. మన్నూర్ నాగేశ్వరరావు గారు సిబిఐ డైరెక్టర్ కాకముందు ఎలాంటి ఎలిగేషన్ లేకుండా పనిచేస్తున్న నాగేశ్వరరావు గారి మీద సిబిఐ డైరెక్టర్ అయిన తర్వాత ఈ ఎలిగేషన్స్ ఎందుకు తీసుకొచ్చారు? ఇప్పుడు పి నాగేశ్వరరావు గారు లాంటి మహానుభావుడు 5 సంవత్సరాలు పార్లమెంట్లో మెజారిటీ లేకుండా దేశాన్ని ఎన్నో కష్టాల నుంచి మనకి గట్టెక్కిచ్చారు. అలాంటి మహానుభావుడి మీదే మీరు ఇంత బురదల్లి. నా దరిద్రం ఏంటంటే ఆయన తెలుగు వారికి పుట్టిన. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. 2018లో సిబిఐలు ఇద్దరు ఉన్నతాధికారుల మధ్యన విభేదాలు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. ఒకరి మీద ఒకరు బురద చల్లుకోవడంతో సిబిఐకి ఎక్కడ మచ్చొస్తుందని ఆందోళన చెందిన కేంద్ర ప్రభుత్వం ఓ తెలుగు ఐపీఎస్ అధికారిని తాత్కాలిక డైరెక్టర్గా నియమించింది. ఒకేసారి తెలుగు ఐపీఎస్ అధికారి డైరెక్టర్ కావడంతో దేశంలో ఉన్న మీడియా అంతా కూడా తెలుగు రాష్ట్రాలకు చూశారు. ఆయన ఎవరు అనే అంశాన్నిపై చాలా దృష్టి సారించారు. ఇక తెలుగు మీడియా అయితే ఆ వ్యక్తి మన తెలుగువాడు అంటూ ఆయన్ని ఆకాశానికి ఎత్తాయి. ఆయన గురించి వరుస కథనాలు చేస్తూ ఆయన చేసిన మంచి పనులన్నీ కూడా వరుసగా ప్రచురించారు. ఒక తెలుగు ఐపీఎస్ అధికారి సిబిఐకి డైరెక్టర్ కావడం అనేది ఆషామాషి వ్యవహారం కాదు. విజయ రామారావు గారి తర్వాత ఆ ప్లేస్ని భర్తీ చేసింది తెలుగు ఐపీఎస్ అధికారి ఆ వ్యక్తే. ఆయనే ఈ వారం మన గెస్ట్. పేరు మన్నూర్ నాగేశ్వరరావు గారు, 1986 ఐపీఎస్ బ్యాచ్, ఒరిస్సా కేడర్ అధికారి. నాగేశ్వరరావు గారు ఈ వారం మన గెస్ట్. నాగేశ్వరరావు గారిని అడిగి సిబిఐలో ఉన్న విభేదాలు ఎందుకు ఆ స్థాయికి వచ్చాయి, నాగేశ్వరరావు గారు వెళ్ళిన తర్వాత ఆయన పని ఏ విధంగా చేసుకొచ్చారు అనే అంశాలతో పాటు పోలీసు రిఫార్మ్స్ ఎలా జరుగుతున్నాయి, పోలీసులో ఎలాంటి కొత్తదనం రావాలి, ప్రజలకి పోలీసుల మధ్య సంబంధాలు మరింత పెరగాలంటే ఏం చేయాలి అంశాలని నాగేశ్వర గారు తెలుసుకుందాం. నాగేశ్వర గారు నమస్కారం. నమస్కారం. మన్నూర్ నాగేశ్వరరావు గారు అనే పేరు వినగానే చాలామందికి మీ స్మైల్ ఫేస్ గుర్తుంటుంది. అంటే మీకు బర్త్ నుంచి వచ్చి ఉండొచ్చు అది,
సాధారణంగా పోలీస్ ఆఫీసర్ అనగానే కొంచెం అహాభావాలు కొంచెం సీరియస్ ఉంటుంది, కానీ మిమ్మల్ని చూస్తే పోలీస్ ఆఫీసర్ అని మీరు అనుకోరండి. మీరు యూనిఫామ్లు ఉంటేనే పోలీస్ ఆఫీసర్ అనుకుంటారు తప్ప, మీరు మీ ఫోటో ఆ స్మైల్ ఫేస్ అనేది మీకు మీ భగవంతుడు ఇచ్చిన వరం అనుకోవచ్చు. నాగేశ్వరరావు గారు 2018లో మీరు రాత్రి సిబిఐ డైరెక్టర్గా నియమించారని కేంద్ర ప్రభుత్వం చెప్పిన వెంటనే తెలుగు రాష్ట్రంలో ప్రతి ఒక్క వ్యక్తి కూడా మన తెలుగువాడు ఢిల్లీలో వెళ్ళాడు అనేది మాతో పాటు చాలామంది జర్నలిస్టులు, మీ జిల్లాకు చెందిన వాళ్ళు, మీ బంధువులు, మిత్రులు, అంటే మీకు తెలియని వ్యక్తులు కూడా చాలా ఆనందపడ్డారు. ఎందుకంటే విజయరామారావు గారి తర్వాత మన తెలుగువాడు ఉన్నది వెళ్ళిన ప్లేస్ మీరే, ఇంకెవరు మధ్యలో దాన్ని భర్తీ చేయలేపారు. కానీ మీరు వెళ్ళిన తర్వాత తెలుగు పేపర్లు అంతా కూడా నాగేశ్వరరావు గారు మనవాడు అని చాలా మంచి కథనాలు వచ్చాయి. వెళ్ళిన మీరు మీ పని మీరు స్టార్ట్ చేసుకున్నారు, పేపర్లు కానీ ఇంటర్వ్యూస్ కానీ ఎక్కడ లేవు, మీ వర్క్ మీరు స్టార్ట్ చేసుకున్నారు. అసలు ఆ రెండు విభేదాలు ఫుల్ స్టాప్ పెట్టాలి, సిబిఐ లాంటి ఒక సమస్యకి మంచి పేరు తీసుకురావాలనే ఉద్దేశంతో మీరు వెళ్ళారు. కానీ వెళ్ళిన ఒక వారం రోజులకే నార్త్ ఇండియాకి సంబంధించిన కొన్ని సంస్థలు మీ మీద లేనిపోని ఆరోపణలు చేయడం అదొక చాలా బాధాకర సంఘటనగా చెప్పుకోవచ్చు. అంటే ఆరోపణల్లో వాస్తవం ఎంత అన్నది పక్కన పెడితే అది కొంచెం మీకు ఇబ్బందికర పరిస్థితి తీసుకొచ్చిందని మనం భావించుకోవచ్చు. అయితే ఇక్కడ వచ్చేసరికి మీ విషయానికి వచ్చేసరికి సిబిఐ అనేది స్వయం ప్రతిపత్తి గల సంస్థ అండి. ఆ సంస్థకి ఒక డైరెక్టర్ నియమించాలంటే కేంద్ర విజిలెన్స్ కమిషన్ సిఫార్సుతోనే దాంతో వస్తే తప్ప ఎవరు పడితే వాళ్ళని ఇవ్వడం ఉండదు. అంత ఫ్రీడమ్ అన్న సంస్థ తర్వాత కాలంలో పంజరంలో చిలుక అయిపోయిందంటూ, ఒక రాజకీయ పార్టీకి కొమ్ము కాస్తుందంటూ, ఏ ప్రభుత్వం అయితే అధికారంలో ఉందో ఆ ప్రభుత్వానికి ఖర్చుగా ఉంటుందంటూ, ప్రతిపక్షాల మీద వాళ్ళని భయపెట్టడానికి సిబిఐని వాడుకుంటుందంటూ రకరకాల ఆరోపణలు రావడం ప్రజల్లో సిబిఐకి ఉన్న మంచి పేరు అనేది కొంచెం తప్పుతుందనే ఒక భావన వస్తుంది. అది వాస్తవం అంటారా కాదంటారా అది అదొక క్వశ్చన్ ఉందండి. రెండోది రకరకాల ఎలిగేషన్ తీసుకొచ్చారు. మన్నోన్ నాగేశ్వరరావు గారు సిబిఐ డైరెక్టర్ కాకముందు ఎలాంటి ఎలిగేషన్ లేకుండా పనిచేస్తున్న నాగేశ్వరరావు గారి మీద సిబిఐ డైరెక్టర్ అయిన తర్వాత ఈ ఎలిగేషన్స్ అని ఎందుకు తీసుకొచ్చారు అంటే దీని వెనక కొంతమంది ఐపీఎస్ అధికారులు లాబీ పనిచేస్తుందని కొంతమంది అంటున్నారు, అది వాస్తవమా కాదా? దాంతోపాటు పోలీస్ రిఫార్మ్స్ అండి, ఈ పోలీస్ రిఫార్మ్స్ మీరు 1986 నుండి ఇప్పటివరకు చూసిన పోలీసింగ్ వేరు, ఇప్పుడు పోలీసింగ్ వేరు. అప్పుడు ప్రజలకి ఒక పోలీసింగ్ అవసరం, ఇప్పుడు ప్రజలకు అనుగుణంగా పోలీసింగ్ మారాలి. వాటి మీద మీరు రెగ్యులర్గా ఆర్టికల్ రాస్తుంటారు. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు నాగేశ్వరరావు గారు వరంగల్ నుండి ఢిల్లీ వయా ఒడిశా ప్రయాణం ఎలా సాగింది ఒకసారి కుటుంబ నేపథ్యం చెప్పండి. మా ఊరు మంగపేట గ్రామం అండి, బోరు నరసాపురం పల్లెటూరు, అది మంగపేటకి. సార్ మంగపేట అంటే మీరు వరంగల్ జిల్లా చెప్తున్నారు, మీ ఇంటి పేరు మన్నెం, మన్నెం వాళ్ళు ఎక్కువగా ప్రకాశం జిల్లా గుంటూరులో కనిపిస్తుంటారండి. తెలియదు మరి, ఎందుకంటే తెలుగు వాళ్ళు ఎక్కడెక్కడో ఉంటుంటారు కదా. మా స్వగ్రామం అయితే మంగపేట గ్రామం, మంగపేట అది బోర్ నరసాపురం రెండు కలిసి ఉంటాయి కదా, మధ్యలో ఒక వాగు ఉంటుంది. కాకపోతే అంటే మంగపేట మండలం హెడ్ క్వార్టర్ కాబట్టి అందరికీ తెలుసు మా అది మంగపేట. నేను అక్కడ మా ఊర్లోనే 7వ తరగతి వరకు చదువుకున్నాను. పక్క ఊరు తిమ్మంపేట అని ఉంది, అక్కడ 10వ తరగతి చదివేద్దాం. ఆ తర్వాత వరంగల్ ఏవీవీ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్, సీకేఎం కాలేజ్ మన వరవరరావు గారు అప్పుడు మాకు గురుగారు లెక్చరర్గా ఉండేది. ఆ తర్వాత జయశంకర్ గారు ఆయన ప్రిన్సిపల్గా ఉండేది. సో ఆ టైంలో సీకేఎం కాలేజ్ అక్కడ. కానీ అప్పుడు నక్సల్ మూమెంట్ చాలా తీవ్రస్థాయిలో బాగా ఉంది. నేను కూడా ఒక సంవత్సరం వరకు వెళ్ళారు అంటే తిరగలేదు, కాకపోతే నా స్నేహితులు నేను కూడా వాళ్ళతో పాటు మామూలుగా సిటీలోనే వాళ్ళు ఆర్ఎస్యు లాంటి దాంట్లో అప్పుడప్పుడు. ఎవరండి ఆ స్నేహితుడు? అలాంటి పేర్లు ఎందుకు లేండి కానీ. సో నా క్లాస్ పెడుతున్నాను, వాళ్ళు వెళ్తాను తిరుగుతున్నాను. ఎందుకంటే ఆ టైంలో వరవరరావు గారు వాళ్ళంత చాలా కొంచెం ప్రభావితం. అప్పుడు అవసరం కూడా ఉందండి నక్సల్స్? అవసరం ఉందో నేను చెప్పలేం కానీ ఒక యువ రక్తము కాబట్టి ప్రభావితం అవుతుంటాము. అంటే ఆర్ఎస్ అనేది అసలు అక్కడ వెలగానే ఆ స్మెల్ మనకు లాగుతుంటుంది. అట్లనే కాదు, అది మామూలుగా అది ఆ ఫ్లోర్లో మనం వెళ్ళిపోయాం అంతే. అచ్చా 1 ఇయర్ మీరు కూడా 1 ఇయర్ అక్కడే తిరిగేది? మన ఏదో గొడవలు చేయడం అయ్యేది అని కాదు, మీటింగ్లు పెడితే పోయేది లేకపోతే తిరిగేది కొంచెం మంది సింపథైజర్ అంతే. తప్పిస్తే మన ఏదో అక్కడ నాయకత్వం తీసుకొని చేసింది అదే. కాకపోతే ప్రభావితం జరిగింది అది. ఆ తర్వాత అక్కడ బీఎస్సీ అయిపోయిన తర్వాత దెన్ మన ఉస్మాన్ యూనివర్సిటీలో ఎంఎస్సీ చేశానండి. ఎంఎస్సీ చేసి ఎంఎస్సీ అయిపోయిన తర్వాత ఐఐటి మెడ్రాస్లో రీసెర్చ్ వచ్చింది. సో అక్కడ ఒక 6-7 నెలలు అక్కడ ఉన్నాం. చేసిన తర్వాత అప్పుడు సివిల్స్ రాస్తే అంటే సివిల్స్ రాయాలని ఆలోచన ఎందుకు మీకు వ్యక్తిగతకు వచ్చిందా లేదా కుటుంబ నేపథ్యం? ఏం అది కుటుంబం, మాది వ్యవసాయ కుటుంబం ఏముందండి. అంటే నాన్నగారు ఏమైనా అడిగారా? లేదండి, తల్లిదండ్రులు కూడా పెద్ద చదువు ఏం లేదు, ఏదో
మామూలుగా కాగితాలు చదువుకోవడం లేదు ఉత్తరాలు చదువుకునే అంత తాతాతలు తప్పిస్తే ఏంటి అది అదేం లేదు. ఇక్కడ మా కుటుంబంలోనే నేను మొట్టమొదటి గ్రాడ్యుయేట్ అనుకోవచ్చు. ఓకే, సివిల్స్ వచ్చిన తర్వాత మీకు డైరెక్ట్గా ఐపీఎస్ వచ్చిందా? ముందు ఇది ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ సర్వీస్ అని ఉండేది ఇక్కడ ఎద్దుమైలారం మొదట్లో, అందులో ఒక 2 నెలలు ఉన్నాను. అది సెకండ్ ఇయర్, నెక్స్ట్ ఇయర్ ఏమో అది ఐపీఎస్ వచ్చింది. ఎన్పిఏలో ట్రైనింగ్, ఎన్పిఏలో ట్రైనింగ్, నేషనల్ క్యాడర్ ఒడిశా, తర్వాత ఒడిశా క్యాడర్ వచ్చింది. ఒడిశా క్యాడర్లో మీరు ఎక్కడండి ఫస్ట్? మీరు నేను రౌర్కెలాలో, సుందర్గఢ్ జిల్లా రౌర్కెలాలో అక్కడ ట్రైనింగ్ చేశానండి. ట్రైనింగ్ పీరియడ్లో అది అయిపోయిన తర్వాత, ఆ తర్వాత ఫస్ట్ పోస్టింగ్ ఏమో రాయ్రంగ్పూర్ అని ఒక ప్లేస్ ఉండేది. లేదండి రాయ్రంగ్పూర్ అని, రాయ్రంగ్పూర్. ఓకే, అది ఎంత 245 డేస్, 2 మంత్స్ ఉన్నాను అక్కడ. ఆ తర్వాత తాల్చేర్ మన కోల్ ఫీల్డ్స్ ఉన్నాయి కదా, ఎస్డిపిఓ అక్కడ ఫస్ట్. దట్ ఈస్ ద మెయిన్ పోస్ట్. సరే, తాల్చేర్ అనేది నాది కొంచెం రాయగడ టచ్ ఉంది కదా చెప్తున్నా, తాల్చేర్ రాయగడ వైపు కాదు కదండి, నాకు ఒరిస్సాతో టచ్ ఉంది కొంచెం. తాల్చేర్ అనేది రెండో ధన్బాద్ అంటుంటారండి, అది వాస్తవం అంటారా? చాలా అంటే ధన్బాద్ అంటే కోల్ వరకు కాకుండా మాఫియా అనేది విపరీతం. ఆ టైంలో 1988, 89, 90, 91 ఆ ప్రాంతం వరకు అలానే ఉండేదండి. ఎందుకంటే కోల్ అక్కడ మీకు కొంచెం మీరు తవ్వితే కోల్ కనిపిస్తుంది. సో ఒక లారీ కొనుక్కొని అక్కడ తూకొని మట్టి తూకున్నట్టు తూకోవడం కోల్ అంత పైకి ఉంటుంది. ఆ మాఫియాలో ఎక్కువ తెలుగు వాళ్ళే ఉండేదన్నట్టు. అవునా? ఎట్లా అంటే ఇప్పుడు ఇక్కడ మన ఇటుక పట్టీలు ఆంధ్రాలో ఉండేవి, దానికి కావాల్సిన కోల్ అంతా అక్కడి నుంచి వచ్చేది. ఓకే, అయితే అప్పుడు కోల్ బాగా రెగ్యులేటెడ్ ఐటమ్. సో రెగ్యులేటెడ్ ఐటమ్ వల్ల ఏమైందంటే కోల్ ది మార్కెట్ ప్రైస్ను, ఇది మన అప్పట్లో ఎస్సీసీఎల్ అనేది సౌత్ ఈస్టర్న్ కోల్ ఫీల్డ్స్ లిమిటెడ్, ఇప్పుడు దాన్ని మహానది కోల్ ఫీల్డ్స్ అంటారు, అది మార్కెట్ ప్రైస్ దానికి చాలా తేడా ఉండేది. సో దాంతో ఏంటంటే ఈ మాఫియా ఒక లారీ కొనుక్కుంటే ఒక తాల్చేర్ నుంచి కటక్ వరకు రోజుకు ఒక 3-4 ట్రిప్లు ఇస్తారు 24 గంటల్లో. ప్రతి ట్రిప్కి ఆ రోజుల్లోనే అతనికి 2,000-2,500 మిగిలి అప్పుడు ఏది 1998 మాత్రం. సో దాంతో ఏంటంటే ఒక 1-2 సంవత్సరాల్లోనే లారీ మొత్తం అయిపోయేది. తర్వాత ప్లస్ మన ఈ ఇటుక పట్టీలు ఉండేది కదా, ఆ ఇటుక పట్టీల వాళ్ళకి తక్కువ రేట్లో కోల్ వచ్చేది. ఒకసారి ఏంటంటే నేను ఆ టైంలో మేము ఐ కంట్రోల్ ఎవరిథింగ్, యూస్ టు యూస్ సమ్ స్ట్రాంగ్ ఆర్మ్ టాక్టిక్స్ ఆల్సో. అంటే మన తెలుగు వాళ్ళే కదా, మన తెలుగు వాడు ఉన్నాడు ధైర్యంగా వచ్చారు. ఇప్పుడు దొంగలు తెలుగు వాళ్ళు ఏంటండి, దొంగతనం చేసిన వాడికి దొంగ దొంగే, పోలీస్ పోలీసే, ఆ తెలుగు వాడైతే వేరే వాడైతే తమిళవాడైతే. సో మీ అది అక్కడ బాగా థ్రెట్ ఉంటుంది అండి, నాకు తెలిసి చాలా మంది అంటే దేర్ వర్ 2-3 అటెంప్ట్స్ ఆల్సో ఆన్ మీ. అంటే ఎట్లంటే చంపడం అని కాదు, ఎట్లా చంపడంటే బెదిరిస్తారండి. ఆ అట్లా కాదు, నా బండి మీద యాక్సిడెంట్ చేయటం, అది నా జీప్ వస్తుంది అనేది. సో అలాంటప్పుడు దాని మీద ఒకటి 2-3 సార్లు యాక్సిడెంట్ చేసి గుద్దేయాలని ఆ విధంగా చంపాలి. ఏదో తుపాకులతో చంపడం అది కాదు. చెప్పలేకపోయారా వరంగల్ బెటరా నేను? సో దాంతో అక్కడ నుంచి ఇక్కడ ఒక పొలిటికల్ లీడర్ అప్పట్లో నాకు కొంచెం పరిచయము. అయితే ఆయన ద్వారా నాకు ఆయన ఫోన్ చేశారు, ఇట్లా కొంతమంది వస్తారని మిమ్మల్ని కలుస్తారు అని చెప్పారు. ఆయన లేరులేండి, ఆయన చనిపోయారు. వాళ్ళకి ఏదో ఇబ్బందులు ఉన్నాయంటే మీతో కలుస్తారంటే, నేను ఆయన ఏం ఇబ్బంది అంటే లేదని తెలియదండి, మీరు మిమ్మల్ని కలుస్తారు చూడండి అని. వాళ్ళు వచ్చి వీళ్ళకి ఇటుకపట్టి వాళ్ళంతా వచ్చారు అక్కడ. సార్, మీరు ఫస్ట్ ఎస్టీపీగా చేస్తున్న టైంలో ఒడిశాకి మీకు అప్పుడు బాస్ ఎవరండి? పోలీస్ బాస్ ఏది? డీజీపీ. డీజీపీ అంటే మీ ఫస్ట్ డీజీపీ అండి? ప్రఫుల్ల చంద్ర రథం అని ఉండేదండి, పీసీ రథం. అచ్చా, 1956 బ్యాచ్. అంటే మీరు ఆయన దగ్గర నేర్చుకున్నారు, ఎవరి దగ్గర ఎక్కువ వర్క్ నేర్చుకున్నారు? లేదండి, డీజీపీ దగ్గర మనం నేర్చుకునేది ఏముంటుందండి. అంటే ఎస్పీ అప్పుడు ఎవరు? అక్కడ ఎస్పీనేమో ఒక నిక్కుంది పరిధి అని ఉండేది, ఆయన ప్రమోట్ ఇన్స్పెక్టర్ నుంచి వచ్చారు. ఆయన దగ్గర మనం నేర్చుకుంది మనం అంటే ఎన్పిఏలో నేర్చుకుంది కాకుండా ఒక సీనియర్ ఆఫీసర్ కూడా మీరు ఫాలో? అది ట్రైనింగ్ టైంలో నేర్చుకున్నాం. అది ఇద్దరు ముగ్గురు ఉన్నారు, హరిహర్ పండా అని ఒకతను ఉండేది. ఎవరు సార్? హరిహర్ పండా అని ఒకతను ఉండే, ఆయన మన ట్రైనింగ్ ఎస్పి. అచ్చా. తర్వాత ఇంకొక ఆయన కీర్తన్ బిహారీ లెంకా అని ఉండేది, ఈ వాజ్ డీలిట్ ఇన్ లా, ఆయన దగ్గర ఎక్కువ నేర్చుకున్నాను. కానీ సార్, ఆయన అట్మాస్ఫియర్ ఎలా మీరు అలవాటు పడ్డారు ఇక్కడ? డిఫరెంట్, మీరు తెలంగాణ వచ్చేసరి వేరు, ఆ ఒడిశా అనేది బాగా బ్యాక్వర్డ్ ఏరియా కాబట్టి. ఒరిస్సా బ్యాక్వర్డ్ అనేది అది ఒక ప్రచారం తప్పిస్తే నిజం కాదండి. యాక్చువల్గా మీరు అక్కడ నేను అదే దురభిప్రాయంతోనే వెళ్ళాను నేను. కానీ అక్కడ మీరు ఒరిస్సాలో లిటరసీ రేట్ ఎప్పుడైనా కానీ ఆంధ్ర కంటే ఎక్కువ. అవునా? ఈవెన్ నో ఆల్సో ఇట్ ఈస్ హయ్యర్.
నేను ఐ వాజ్ సర్ప్రైజ్డ్. మరి ఎందుకు సార్ అంత బ్యాక్వర్డ్ కనిపిస్తుంటుంది? బ్యాక్వర్డ్ అంటే మన దగ్గర ఇక్కడ కొంచెం ఇది షో ఆఫ్ ఎక్కువ. మన దగ్గర ఏంటంటే ఇక్కడ ధనానికి డబ్బుకి ప్రాధాన్యం మన దగ్గర. అక్కడ ఏంటంటే సంస్కృతి, సాంప్రదాయము, ధర్మము వాటికి ఎక్కువ, కళలు వాటికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు వాళ్ళు. అంటే అక్కడ సరస్వతీదేవిని ఎక్కువ ఆరాధిస్తారు, మన వాళ్ళేమో లక్ష్మీదేవిని ఎక్కువ ఆదరిస్తారు ఆరాధిస్తారని చెప్పాలి. అది డెవలప్మెంట్ కనిపిస్తుంది కదండి మీకు? డెవలప్మెంట్ అంటే రోడ్లు ఉన్నంత మాత్రం డెవలప్మెంటే, లేదు బిల్డింగ్ ఉన్నంత మాత్రం. మానసిక మానసిక అభివృద్ధి ఏముంది ఇక్కడ మన దగ్గర చెప్పండి? అంతా ఇప్పుడు ది బిగ్గెస్ట్ ఫ్రాడ్ స్టార్స్ ఆర్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ ఆర్ నోన్ టు బి ద బిగ్గెస్ట్ ఫ్రాడ్ స్టార్స్. ఇట్ ఇస్ ఒరిస్సా ఉండదు. ఒరిస్సా ఒరిస్సా మంచి మనుషులు కూడా చాలా మంచి వాళ్ళు అండి. వాళ్ళు వాళ్ళ కోరికలు కూడా చాలా తక్కువ. అంటే ఈ చాలా సింపుల్గా ఉంటారండి. మరి అంగు ఆర్భాటాలు సింపుల్ కాకపోతే అంటే వెరీ లర్నర్డ్ పీపుల్ అండి. బాగా ఇది సంస్కృతి చెప్పాను కదా, సంస్కృతి సాంప్రదాయం సింపుల్గా మాట చెప్పారు కదా. సరస్వతి పుత్రులు వాళ్ళు సరస్వతి ఆరాధిస్తారు, మన వాళ్ళేమో పూజిస్తారు. మన డబ్బు కోసం గడ్డి తినమని తింటారు. అది అక్కడ అదేం లేదు. ఉన్నమాట చెప్పుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మీరు చూడండి, మీరు డబ్బు కోసం ఏం చేయమని చేస్తారు మన వాళ్ళు. అన్ని కులాల వాళ్ళు అట్లని కాదు, ప్రతి కులం వాళ్ళు కింద నుంచి మొదలెట్టి పైన పైన కింద మొదలుపెట్టి. సో తద్వారా ఏంటంటే మనకేంటంటే ఇక్కడ షో ఆఫ్తోనే కనిపిస్తుంది. కానీ అక్కడ వెనుకబడి తాను ఉండబట్టే నక్సల్స్ మూమెంట్ ఎక్కువగా ఉందని కూడా. అక్కడ ఏం లేదండి, అసలు అందరితో కంపేర్ చేస్తే అక్కడ ఏం లేదు. ఇప్పటికీ కనిపిస్తుంటుంది కదండి ఏదో చిన్న చిన్న అంత నథింగ్. యాక్చువల్లీ లీడర్స్ అంతా ఇక్కడ నుంచి పోయిన వాళ్ళు, ఇక్కడ నుంచి పోయి అక్కడ వాళ్ళకి నేర్పిన వాళ్ళు తప్పిస్తే అక్కడ పాపం అంతా మంచి వాళ్ళు అండి. తెలుగు అక్కడ కేంద్ర సెంట్రల్ కమిటీ వాళ్ళందరూ కూడా తెలుగు వాళ్ళు ఉన్నారు ఇక్కడ మొత్తం అండి. అదే మీరు ఛత్తీస్గఢ్ కానీ అందులో ఈ తెలుగు వీళ్ళు పోయి అక్కడ వాళ్ళకి నేర్పించి పాపం వాళ్ళని ఆ సంవిధానం చేయడం తప్పిస్తే భేదవాళ్ళని లేకపోతే అక్కడ ఉన్న గిరిజనుల్ని లేకపోతే అక్కడ ఉన్న వేరే తప్పిస్తే అదర్వైజ్ గుడ్ పీపుల్ అండి. ఓకే సార్, మీరు రెస్ట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ పోస్ట్ ఉంది? ఆ తర్వాత నేను అడిషనల్ ఎస్పీ అక్కడే ఉన్నానండి. ప్రమోషన్ వచ్చింది, అది కూడా నన్ను అక్కడే ఉంచారు. అక్కడే వస్తే ఒక ఒక చిన్న ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ ఏమైందంటే, ఆ టైంలో మన ఇది విపీ సింగ్ గారు ఈ ఓబీసీ రిజర్వేషన్ అని పెట్టారు మండలి మండల్ రిజిస్ట్రేషన్. అయితే నేను ఆ టైంలో మా ఊరికి వచ్చాను నేను సెలవులో. వచ్చిన తర్వాత బాగా అక్కడ గొడవలు అయినాయి. సో నాకు ఆ రోజుల్లో ఒక వైర్లెస్ మెసేజ్తో నన్ను వెనక్కి పిలిపించారు. పిలిపించిన దగ్గర ట్రైన్లో వెళ్ళటమే కదా వరంగల్ వచ్చి, వరంగల్ నుంచి ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్లో వరంగల్ వెళ్ళాను. ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ డైరెక్ట్ కలకట్టా వెళ్తుంది కదా. సో కటక్లో దిగాను. కటక్ నుంచి నేను అక్కడికి వెళ్ళాను. అంటే వెళ్ళి ఇక టైం కూడా లేదు, ఇమీడియట్గా యూనిఫామ్ వేసుకుని పోయాను. అంటే ప్రజలు అంటే ఎట్లా నన్ను గౌరవించేది లేకపోతే వాళ్ళ అది. నేను అక్కడ వెళ్ళిన తర్వాత నన్ను చూశారండి. చూసిన తర్వాత ఆల్మోస్ట్ ఆగిపోయింది. వాళ్ళు లేడీస్ అని నా దగ్గరకు వచ్చారు. సార్ మీరు వచ్చారు కదా సార్, మీరేం చెప్తే అది చేస్తాం సార్ అన్నారు. ఓకే, ఇది తాల్చేరు అనుగుల్, అనుగుల్ తాల్చేరు. ఇప్పుడు నవ్ ఇట్ ఇస్ ఎ డిస్ట్రిక్ట్. ఎక్స్పెక్ట్ అది అంత మంచి వాళ్ళని చెప్తున్నాను. అంటే అంతకుముందు నేను వెళ్ళే వరకు రెండు మూడు బస్సులు కూడా తగలబెట్టేశారు. తగలబెట్టి అన్నీ గొడవ చేశారు. నేను అక్కడ వెళ్ళిన తర్వాత నన్ను చూసి, సార్ మీరు వచ్చారు కదా సార్, ఇంక మీరు అది కానీ మీకు తెలిసిన అన్యాయంగా మరి ఇట్లా అన్యాయం జరుగుతుంది, మరి ఏం చేయాలంటే నేను చెప్పాను, ఇక్కడ మీరు బస్సు తగలబెట్టినందుకు మాత్రం మీ అదైతే సమస్య అయితే తీరదు కదా. సో సో ఐ లైక్ దిస్ వన్. వాళ్ళ అది వాళ్ళ గౌరవం. ఇక్కడ మనం ఆనెస్ట్గా కొంచెం సిన్సియర్గా పనిచేస్తున్నాం. అది అంటే అందరికీ రాదండి ఆ గౌరవం అనేది. ఫస్ట్ మీ బేస్ పాయింట్ చూస్తారు పబ్లిక్ కూడా. ప్రజలు ప్రజలకు తెలుస్తాం కదా మనం. మనము మంచివాళ్ళు చెడ్డవాళ్ళు ప్రజలకు తెలుస్తుంది. మనం న్యూస్ పేపర్లో ఏం రాయించుకున్నా ఏం రాసుకోకపోయినా కానీ పేపర్లో వచ్చినందుకు మాత్రం కాదు, ప్రజలకు తెలుస్తుంది కదా మన మనుషులు ఎలా. న్యూస్ పేపర్లో రాయించకపోయినా ఆయన దాని మీనింగ్ చాలా దూరం వెళ్తుంది. అవును. ఓకే సార్, నెక్స్ట్ అండి. ఆ తర్వాత నేను ఎస్పీ మయూర్భంజ్ వెళ్ళానండి. మయూర్భంజ్ వెళ్ళిన మయూర్భంజ్ అంటే మన బార్డర్ డిస్ట్రిక్ట్స్, మిద్నాపూర్ బార్డర్ బెంగాల్. బెంగాల్ అక్కడ లోధా ట్రైబ్స్ అని ఒకటి ఉన్నారు. ఎవరండి? లోధా. ఓకే, అదే లిక్కర్ మాఫియా అక్కడ. ఏదండి, దట్స్ ఎ బిగ్ దిస్ వెరీ పీస్ఫుల్ డిస్ట్రిక్ట్, గుడ్ డిస్ట్రిక్ట్. ఆ లోధా ట్రైబ్స్ అని ఒకటి ఉండేది. వాళ్ళు అది డీనోటిఫైడ్ క్రిమినల్ ట్రైబ్స్. క్రిమినల్ ట్రైబ్స్ ఎవరు అనేది నేను ఐ రోట్ అన్ ఆర్టికల్, షెడ్యూల్ ట్రైబ్స్ హూ ఆర్ దే అండ్ హౌ టు మెయిన్ స్ట్రీమ్ దెమ్ అని రోడ్ అరౌండ్ 3-4 months ఎగో ఒక ఆర్టికల్ రాశాను. సి మోస్ట్ ఆఫ్ ద క్రిమినల్ ట్రైబ్స్ ఫర్ వీళ్ళు ఎవరంటే, ఆ రోజుల్లో ఈ మన ఇస్లామిక్ ఇవి ఉన్నాయి కదా, మన ముస్లింల దండయాత్రలు, ముస్లింల ఈ ఆక్రమణలు, వాటిని ఎదిరించి పోరాడి
ఇంకా తట్టుకోలేక అక్కడి నుంచి పారిపోయి అడవుల్లోకి పోయి బతికిన వాళ్ళు వాళ్ళు అచ్చా వాళ్ళు తప్పించుకొని వచ్చిన వాళ్ళు మోస్ట్ ఆఫ్ దెమ్ దేవర్ది అలాంటి వాళ్ళు అన్నట్టు అయితే అక్కడ లోధా ట్రైబ్ అని ఒకటి ఉంది అన్నట్టు వాళ్ళకి ఏంటంటే అక్కడ మామూలుగా ఈ క్రిమినల్ ట్రైబ్స్ వీటి సిస్టమ్ ఏంటండి వన్స్ ఒకసారి క్రిమినల్ ట్రైబ్ యాక్ట్ అని ఉండేది నా ఎప్పుడో 18 బ్రిటిష్ టైమ్ ఆ క్రిమినల్ ట్రైబ్ యాక్ట్ దాని ప్రకారం ఈవెన్ రోడ్డు మీద కూడా అతను ఆ ట్రైబల్స్ సంబంధించిన అతను రోడ్డు మీద వెళ్తున్నా కానీ పోలీస్ క్యాన్ క్యాచ్ ఇమ్మంటే అది వాళ్ళని పట్టుకొని లోపల పెట్టేసినట్టు అంటే అసలు ఏం చేయాల్సిన అవసరం కూడా లేదు అంత దారుణంగా ఉండేది అంటే వాళ్ళ ఎంఓ అంత సీరియస్ ఉంటుందా లేదండి అంత ఇది కాదు సో దాంతో ఏమైందంటే వాళ్ళు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు జైలు నుంచి బయటికి రావాలంటే లాయర్ల దగ్గర పోవాలి లాయర్ డబ్బులు పెడతాడు సో వాళ్ళతో మాట్లాడేదారు నువ్వు బయటికి రా బయటకు వచ్చి మళ్ళీ దొంగతనం చేసి నాకు డబ్బులు సో అది ఆ లాయర్స్ యాక్చువల్లీ లాయర్ చేయడం వల్లే వాళ్ళు ఎక్కువ అది సో నేను అక్కడ వెళ్ళిన ఒకసారి చూస్తే పోలీస్ స్టేషన్కి వెళ్ళి చూస్తే అక్కడ దాదాపుగా ఒక 300-400 వారెంట్స్ అరెస్ట్ వారెంట్లు వాళ్ళ పెండింగ్ ఉన్నాయి ఇదేంటి బాబు ఇన్ని పోలీసు పెండింగ్ ఉన్నాయని అంటే సార్ ఇదంతా ఈ లోధా సార్ వాళ్ళు దొరకరు అది ఇది అని అన్నట్టు సో నేను అప్పుడు ఒక లోధా సబ్ డెవలప్ సబ్ ప్లాన్ ఉంటుంది అది ట్రైబల్స్ కదా ట్రైబల్ ప్లాన్ సబ్ ప్లాన్ ఉంది సో కలెక్టర్ గారు దాని మంచి ఆయనే నాకు యాక్చువల్గా ఎట్లా అందంటే ఇంట్రెస్టింగ్ ఆయన నాకు ట్రైనింగ్ కలెక్టర్ కూడా అంతకుముందు జిల్లాలో నాకంటే 10 ఇయర్స్ సీనియర్ సో నేను చెప్పాను సార్ ఇలా ఉంది మరి ఆయన 10 ఇయర్స్ సీనియర్ నాకంటే ఆయన యూజ్ టు ట్రీట్ మీ లైక్ యంగర్ బ్రదర్ సార్ ఇట్లా మరి ఉంది ఏం చేద్దాం అంటే చెప్పాను నాగేశ్వర్ నేను నీ గురించి తెలుసు యూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ ఇట్ యూ డూ ఇట్ అని చెప్పారు ఓకే సో నేను చెప్పాను మన పోలీస్ సిస్టంలో వాళ్ళని రిఫార్మ్ చేయడానికి వీల్లేదు సో మేమేం చేశానంటే ఈ వారెంట్స్ అన్నీ మేము సరెండర్ చేసేసాం కోర్టుకి సరెండర్ చేసి నేను ఒక సిరీస్ ఆఫ్ ఒక 15-20 మీటింగ్లు వాళ్ళ ఇది దాన్ని ఏమంటారు కుగ్రామం అంటారు కదా హ్యామ్లెట్స్ అక్కడ వెళ్ళి కూర్చొని ముందు అసలు ఎవరు బయటికి రాపోయేది పోలీస్ యూనిఫామ్ చూస్తే యూనిఫామ్ లేకుండా నెక్స్ట్ టైం వెళ్ళామన్నట్టు వెళ్ళి కూర్చొని మాట్లాడి ఆ తర్వాత ఆ సైబర్ ట్రైబల్ సప్లైన్ ఆఫీసర్ తీసుకుని వెళ్ళి ఆ బీడీఓని తీసుకుని వెళ్ళి బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ వీళ్ళందరూ తీసుకుని వెళ్ళి మీటింగ్ పెట్టి గ్రాడ్యువల్గా చెప్పాను మీరు క్రైమ్ ఏం చేయొద్దు మీ మీద ఉన్న కేసులన్నీ మేము ఎత్తేపిస్తాం ఎందుకంటే వాళ్ళు ఆ కేసుని పోరాటం కోసమే ఇంకొక చేస్తారు ఏమేమి చిన్న చిన్న ఏంటి దొంగతనం ఏది మన ఇళ్లలో దొంగతనం దూపం అది అంతేగాని చంపడం ఇంపడం ఏమి ఉండదు బర్గ్లరీ అంటారు లేకపోతే థెఫ్ట్ మోస్ట్లీ లేకపోతే పంటలు ఏమైనా ఉంటాయి అనుకోండి ఈ వడ్లు దొంగతనం చేయటము నాట్ మచ్ తీసుకున్నాను పెద్ద మర్డర్ కానీ ఎప్పుడో ఒకసారి అది కూడా యాక్సిడెంటల్గా వాడు కావాలని చంపరు సో దెన్ మై బిగ్గెస్ట్ సాటిస్ఫాక్షన్ ఇస్ దట్ ఓకే వాళ్ళని నేను రిఫార్మ్ చేశానని అనటం మనం తప్పు వాళ్ళని మార్పించండి వాళ్ళని ఎందుకంటే వాళ్ళని నేరస్తం చేసింది మన వ్యవస్థ దాని నుంచి కొంతవరకు తగ్గింది మీరు ఆ మాట చెప్పగానే వాళ్ళు ఏ విధంగా రిసీవ్ చేసుకున్నారు కేసులు మీరు తీసామని చెప్పగానే వాళ్ళు అన్నారు మా అంటే అదేముంది సార్ దానికి దే ఆర్ మనం అంటే ఒక రోజులో అయ్యేది కాదు కదా మేము ఒరే పీరియడ్ ఆఫ్ టైం మనం చేసాము తర్వాత వాళ్ళు కూడా చాలా సంతోషపడ్డారు తర్వాత అదే కంటిన్యూ అవుతున్నారంటే వాళ్ళు అది కంటిన్యూ నేను మా ముఖ్యంగా మా పోలీస్ ఆఫీసర్స్కి నేను చెప్పాను బాబు ఏం చేయకండి వాళ్ళు బేదవాళ్ళు అనవసరం వాడు తినడానికి కూడా కావాలి నువ్వు అడ్వకేట్ లాయర్కి ఎక్కడ తీసుకొచ్చి ఇస్తాను డబ్బులు దొంగతనం తీస్తేనే వస్తుంది తనకేం లేదు భూమి లేదు ఏం లేదు పంట లేదు ఏం లేదు ఏదో కూలీ చేసుకుంటారు అది అంటే గవర్నమెంట్ ఇచ్చిన ప్లాన్స్ అన్ని కూడా వాళ్ళకి రీచ్ అయినప్పుడు కలెక్టర్ గారు అంతకుముందు కూడా డబ్బులు వస్తుండేవి ఏమో ఏదో వస్తుండేయండి కాకపోతే అంటే వాళ్ళ మెయిన్ పని అంతా దీని మీద అయిపోయేది టైం అంతా దీనికి పోయింది సో అది ఇట్ వాజ్ వెరీ హ్యాపీ సిచ్యువేషన్ అంత చాలా సంతోషం ఉంటుంది ఇంకా ఏం చేశారండి అక్కడ అచీవ్మెంట్ ఏదో ఏంటి ఇట్లా ఏదో జరుగుతున్నాడు తర్వాత నెక్స్ట్ అండి మయూర్గంజ్ నెక్స్ట్ కొత్త జిల్లా ఏర్పడిందండి నవరంగపూర్లో ఇక్కడ జైపూర్ నవరంగపూర్ జైపూర్ నవరంగపూర్ కొరాపూర్ జిల్లాని 4 జిల్లాలుగా విభజించారు నవరంగపూర్ జిల్లాని అది అక్కడ ఫస్ట్ ఎస్పీగా నేను నవరంగపూర్ ఎస్పీ ఆ జిల్లాకి నేను ఫస్ట్ ఎస్పీని తర్వాత మన ఇంకొక తెలుగు ఆయన రామచంద్ర గారు అని ఆయన మొన్న కొన్ని రోజులు ఒక 5 సంవత్సరాలు టీఆర్ఎస్ గవర్నమెంట్లో స్పెషల్ రిప్రజెంటేటివ్ ఫర్ తెలంగాణ గవర్నమెంట్ ఇన్ ఢిల్లీగా ఉన్న రిటైర్మెంట్ అయిన తర్వాత
అక్కడ ఉన్నాం. నవరూపూర్ కూడా బాగా డెవలప్మెంట్ ఏరియా అండి నాకు తెలిసి. అంటే ట్రైబల్ ఏరియా కదా, చింతపండు ఉన్నాయి అవన్నీ పండు. మీరు డెవలప్మెంట్ అంటే మీరు ఆర్థికంగా మీరు అభివృద్ధి అని చూస్తే అది బ్యాక్వర్డ్ నేను ఒప్పుకుంటాను, వెనకబడింది. కానీ ఆ ఆర్థిక వెనకబడి తనమే ఒకటే కాదు కదండి. ఇప్పుడు మన దగ్గర ఇక్కడ మన దగ్గర సామాజికంగా సాంస్కృతికంగా ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో సాంస్కృతికంగా వెనకబడితనం ఏ రాష్ట్రాల్లో ఉండదు. ఇక్కడ ఆర్థికంగా ఉంది, మనం డబ్బులు వేసుకొని సూటు బూట్ వేసుకున్నంత మాత్రం మన సంస్కృతి సాంప్రదాయం ఉన్నట్టు కాదు కదా. మనకు కనిపిస్తే బయటికి ఎంత బాహ్య సౌందర్యం ఎక్కువ, అంతర్ సౌందర్యం తక్కువ మనకి. సో అది అక్కడ వాళ్ళు మంచిగా ఉండండి. అంటే మీరు ఆర్థికంగా వెనకబాటు తన అయితే ఉంది, అది అన్ని చోట్ల ఉంది. అదే నేను చూశాను నవరంగపూర్ జైపూర్ సంబల్పూర్ ఆ ప్రాంతం ఆర్థిక వెనుకబాటు తన ఒక సంబల్పూర్ ఒకటే కనిపిస్తుంది అండి. మన ఏరోనాటిక్ కంపెనీ ఉంది, కోస్టల్ ఏరియా అంతా బాగా డెవలప్మెంట్ ఉంటుంది. సంబల్పూర్ కదా, సున్నాపేట సున్నాపేట ఇక్కడ హెచ్ఏఎల్ ఉంది కదా, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ అంటారు. అది ఆ బ్యాక్వర్డ్నెస్ అది అది అక్కడ ఏ టైప్ ఆఫ్ క్రైమ్ ఎక్కువ కనిపిస్తుంది అండి నవరంగపూర్? ఎంత సింపుల్ సింపుల్ భార్య భర్తలు పంచాయతీల అది సింపుల్ అది ట్రెడిషనల్ క్రైమ్, స్మాల్ స్మాల్ క్రైమ్. ఆర్గనైజ్ క్రైమ్ ఏం కనపడదు అన్నట్టు. ది బిగ్గెస్ట్ క్రిమినల్స్ దేర్ ఆర్ క్రిస్టియన్ మిషనరీస్ అండి. నేను ఒరిస్సాలో 1967 ఆర్ఎన్ సింగ్ దేవ్ గారని ఉండేది చీఫ్ మినిస్టర్. ఆయన టైంలో ఒరిస్సా ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ యాక్ట్ అని అతను మత మార్పిడులు చేయకూడదు అనేది ఆయన చట్టం చేశారు 1967. ఓకే, మన ఇండియా మొత్తంలో ఫస్ట్ చేసింది ఒరిస్సానే. అక్కడ విపరీతంగా జరుగుతున్నాయని అటు రాష్ట్రం మొత్తం మీద 1993 ఫస్ట్ కేసుని చేసింది నేను. ఏంటంటే 26 అంటే ఇదే 26 సంవత్సరాల తర్వాత మొట్టమొదటి కేసు చేసింది నేను. కొన్ని లక్షల మందిని మత మార్పిడి చేశారు కానీ ఎవరు రిజిస్టర్ చేయలేదు. సో దాంతో మేము నేను చేశాను. అప్పుడు కొంచెం ఇదిగా జరిగింది. అంటే మీకు అప్పుడు పొలిటికల్ ప్రెషర్ రాలేదా సార్? పొలిటికల్ ప్రెషర్ అని కాదు, దాంతో మామూలుగా ఈ క్రిస్టియన్ మిషనరీస్ వీళ్ళంతా కొంచెం హ్యూఎన్ క్రై చేస్తారు కదా, ఓ మా మీద కేసులు పెట్టారు ఇది. సో అయితే ముఖ్యమంత్రి గారు అప్పుడు మీటింగ్ కూడా ఏదో పెట్టారు. బీజూ పట్నాయక్ గారు ఇప్పుడు మన నవీన్ పట్నాయక్ గారు ఫాదర్. అప్పుడు నేను అన్నాను సార్ నాన్న ఆయన కొంచెం అంటే కోపం అని అనలేను, బట్ అసంతృప్తి అనేది ఉన్నారు అంటే నా మీద ఎందుకు అట్లా అని. అంటే నేను చెప్పాను సార్ ఇది ఈ చట్టం చేసింది మీరే, మీరే అంటే ప్రభుత్వమే. మీరు మమ్మల్ని అక్కడ పోస్టింగ్ ఇచ్చింది ఆ మీరు చేసిన చట్టాలని అక్కడ అమలు చేయడానికి. మీరు చేసిన చట్టాన్ని నేను అమలు చేశాను, అమలు చేయడంలో తప్పుంటే నన్ను నా మీద ఏమన్నా చేయండి. కానీ అమలు చేయకపోతే మీరు మీరే చేయగదా నన్ను తీసుకోవాలి. ఒకవేళ నేను చేసిన దాంట్లో ఏమైనా తప్పుంటే మీరు ఎంక్వైరీ చేసి నా మీద యాక్షన్ తీసుకోండి. కానీ మీరు ఆ చట్టాన్ని అమలు చేయకూడదు అనటానికి వీల్లేదు కదా, చట్టం ఉన్న రోజులు నేను చేయాల్సిందే కదా. మీకు అంత ఇష్టం లేకపోతే చట్టాన్ని తీసేయను అన్నారు. బీజూ పట్నాయక్ గారి వ్యక్తిత్వం ఏంటంటే మీరు ఉన్నది ఉన్నట్టు మాట్లాడితే ఆయనకు నచ్చుద్దండి. ఓకే, మీరు డొంక తిరుగుడుగా మాట్లాడారు అనుకోండి ఆయనకు నచ్చదు. చాలా చాలా గొప్పవాడు అండి. ఆయన ఒక నిమిషం ఆలోచించారు, అంటే ఇంక మాట్లాడలేదు, ఓకే అని అన్నారు, అయిపోయింది. సార్ మీరు నవరంగపూర్ వచ్చేసరికి మీకు ఒడియా మీద పట్టొచ్చిందా? నేర్చుకోవాలి కదండి, వెళ్తున్నాను. ఏం కాకపోయినా మాకు వచ్చిన ఎఫ్ఐఆర్ చదువుకోవాలి కదా. ఇప్పుడే కదా పబ్లిక్కి మీకు దగ్గర అవుతుంటారు. ఎఫ్ఐఆర్లు ఏముందో చదువుకుంటేనే కదా మనకు వచ్చేది, చదవడం మాట్లాడతారు. ఓకే, నవరంగపూర్లో ఎన్ని కేసులు పెట్టుంటారండి మత మార్పుల మీద? ఏది మత మార్పులు జరుగుతాయండి, ఒక చేశాను బట్ మత మార్పులు ఆగినాయని నేను చెప్పలేనండి. కానీ బట్ టు సమ్ ఎక్స్టెంట్ చేశాను. అంటే ఒక ప్యానిక్ అనేది తీసుకొచ్చారు. ప్యానిక్ ఏం లేదు, అంటే ఇది ఒక భయం కాదండి. ఇలాంటిది ఒక చట్టం ఉంది, జనానికి అవగాహన తీసుకుంటారు. ఈ చట్టం ఇది వీళ్ళు మత మార్పిడి చేయటం అనేది నేరము అనేది అవగాహన ప్రజల్లోకి వచ్చినట్టు కొంతవరకు. అంటే దానివల్ల వాళ్ళు పోలీస్ స్టేషన్ కూడా వచ్చి ఫిర్యాదు చేయొచ్చు. ఫిర్యాదు చేయొచ్చు అని. కానీ ఆ పోలీస్ స్టేషన్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా బాగా డల్గా ఉంటాయి కదండి. అసలు వెనక మరి భరించారు అక్కడ నవరంగపూర్ జైపూర్ ఆ ప్రాంతం. ఏం లేదండి, మరి మీరు ఇక్కడ ఎంత ఉన్నాయో అక్కడ అలానే ఉంటాయి, దేశం మొత్తం అలానే ఉంటాయి. అంటే మీరు రూరల్ ఏరియాస్లో ఎక్కడ ఎలా ఉన్నాయో అంతే ఉంటుందండి, పెద్ద తేడా లేదు. ఇప్పుడంటే అన్ని చోట్ల బాగా డెవలప్ అయినాయి కదండి. సార్ నవరంగపూర్ తర్వాత ఎక్కడికి వచ్చారు? నవరంగపూర్ తర్వాత నేను అక్కడ బర్గఢ్ వెళ్ళానండి. ఓకే, బర్గఢ్ అంటే సంబల్పూర్ జిల్లా అని 4 జిల్లాలు చేశారు అక్కడ బర్గఢ్ అని. ఇప్పుడు సంబల్పూర్ సారీ అంటారు చూసారు, సంబల్పూర్ చీరలు అంటారు చూసారు, అది అక్కడే తయారవుతాయి ఆ బర్గఢ్ జిల్లాలో. అది ఆ సంబల్పూర్ ప్రాంతము, సంబల్పూర్ సారీ అని చాలా ఫేమస్ అండి మీ దేశం మొత్తం. అదంతా సో అక్కడ చేశాను. అక్కడే ఏముంది అక్కడ? అక్కడ యాక్చువల్గా ఈ గ్యాంబ్లింగ్ పెద్ద ప్రాబ్లం అండి. అచ్చా, సట్టా అంటాం కదా, వాడు ఎక్కడ బొంబాయి నుండి నడుతుంటాడు.
పేద ప్రజలు ఎక్కువగా సఫర్ అయ్యేది దాని మీద కదా. అది దాని దానివల్ల అది కొంతవరకు మనం ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్, దట్ వాజ్ ఎన్ ఆర్గనైజ్డ్ క్రైమ్. సమ్ వీ వర్ సక్సెస్ఫుల్ ఇన్ టు సమ్ ఎక్స్టెంట్ అట్లీస్ట్. మనం దాంట్లో పోలీస్ ఆఫీసర్స్ ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుంది. వాళ్ళ ధైర్యం త్వరగా నడుపుతారండి వాళ్ళు. కొంతమంది ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది ఎందుకంటే వాళ్ళది. సో అలాంటి వాళ్ళ మీద కొంచెం యాక్షన్ తీసుకోవటం, వాళ్ళు జిల్లా నుంచి బయటికి ట్రాన్స్ఫర్ చేయించడం, ఆ తర్వాత అది చేసి అంటే మన శాయశక్తిలో ఉన్న వనరుల మీద దాన్ని బట్టి మన శాయశక్తిలో మనం ప్రయత్నం చేసి చేసాం. సార్ మీరు మూడు జిల్లాలు పనిచేశారు అక్కడ? నేను ఆరు జిల్లాలు, అంటే నాలుగు జిల్లాలు. తెలుగువాడు వచ్చి మా మీద పెత్తనం చేస్తున్నాడని అక్కడ పండాలు కానీ వాళ్ళు ఏమైనా తిరుగుబాటు చేయలేదు? అది అంతే ఒకసారి ఇనిషియల్ లేదండి, అదేం లేదు. ఉండేది ఇప్పుడు పోస్టులకు మీరు చివరికి పైన డీజీ అయినప్పుడు ఆ రోజుల్లో ఉండేది. మీరు ఒక ఆ లెవెల్కి వచ్చినప్పుడు ఏంటంటే ఒకే పోస్ట్ ఉంటుంది కదా, సో అది అన్ని రకాల ఉంటుంటుంది అక్కడ కొట్టుకుంటారు. జిల్లాల వరకు అంత మనుషులు చాలా మంచివాళ్ళు అండి. అంటే పబ్లిక్ వైపు నుంచి కాదండి, మీ సబార్డినేట్స్ వాళ్ళకి ఎవరైనా ఎలాగ ఉంటుంటాయి కదా అవి. ఇప్పుడు ఈ కాంపిటీషన్ అనేది మీరు కొన్ని విషయాల్లో ఇప్పుడు నవరంగపూర్లోనే మత మార్పిడి కేసులు పెట్టడం ఇటువంటివన్నీ తీసుకురావడంతో వాళ్ళలో కొంత అసంతృప్తి. మన పోలీస్ ఆఫీసర్లో అసంతృప్తి ఏముండదు, కాకపోతే ఆ పోస్టులకు మనం రానియకూడదనే ఉద్దేశంలో ఇలాంటి రేకప్ చేస్తుంటారు. అది అది చేసేట్లు ఉన్నాయి లేనిపోని అన్ని సృష్టించి మన అది తిమ్మిని బొమ్మిని చేసి చెప్తుంటారు కదా సార్. ఆ విధంగా అది మా సాధ్యం లేండి ఎక్కడైనా. అంటే తెలుగువాడని మనకి మీకు ఎక్కడ ఇబ్బంది రాలేదు? నాకైతే ఇబ్బంది కాలేదు. యాక్చువల్గా ప్రజలు చూస్తారండి మీరు ఎలాంటి మనిషి అని. ఒకసారి మనిషి మంచివాడు, ఆనెస్ట్, మనకి ఇతను వేరే ఏమి వెస్టెడ్ ఇంట్రెస్ట్ లేదు అని అనుకున్నప్పుడు మనకు పెద్ద సమస్య ఏమి ఉండదండి. అంటే మీతో పాటు ఇంకెంతమంది ఉండేవారండి తెలుగు ఆఫీసర్ల పాటు? తెలుగు ఆఫీసర్లు తక్కువనే ఉన్నాడు. నేను అక్కడ నుండి అక్కిని రాము అని ఒక అతను ఉండేది 1966 బ్యాచ్. ఆయన తర్వాత నేనే, 20 ఏళ్ళ తర్వాత నేనే. మీ తర్వాత సార్ మీతో పాటు ఎవరు జాయిన్ అవ్వలేదు? నా తర్వాత చేరారండి 89లో. నా తర్వాత చేరారు. ఈ మధ్యకాలంలో వచ్చారు ఎక్కువ మంది. అంటే చాలా మందికి ఒక ఇది వెనకబడిన రాష్ట్రము అనేది ఉంటుంది. అది కాదండి, నాకు కూడా అదే అపోహ ఉండేది. నేను ఉన్నమాట చెప్తున్నా కదా, అక్కడ వెళ్ళి రిసోర్స్ చాలా ఉంటాయి ఇక్కడ. అది మంచి రిచ్ ప్లేస్ అండి, మనుషులు మంచివాళ్ళు. వాళ్ళకి ఎక్కువ అది అంటే ఏదో ప్రపంచానంత కబళించాలి అనేది ఉండదండి. అండ్ నాకు తెలిసిందండి సార్ లగ్జరీ ఎక్కువ వాల్యూ అండి. ఇప్పుడు మారిపోతున్నారు కానీ ఇంతకుముందు భయము, భక్తి, ధర్మము, న్యాయము అలాంటివి చాలా ఎక్కువ పడుచుకుంటానండి. అదే డివోషనల్ పబ్లిక్ ఎక్కువ సార్. దాని తర్వాత ఇక్కడికి వచ్చారండి? ఆ తర్వాత నేను ఇది అక్కడ నేను బరగడ్లో ఉన్నప్పుడు ఒక ఇంట్రెస్టింగ్ అయిందండి. ఎట్లా అయిందంటే ఒక మార్వాడి వాళ్ళ ఇంట్లో పెళ్ళైంది. అక్కడ మార్వాడీస్ ఎక్కువ. పెళ్ళైతే ఆ మొదటి రాత్రి అమ్మాయి చనిపోయింది. అమ్మాయి చంపబడింది. అమ్మాయి చంపబడితే ఈ మర్డర్ సార్ మర్డర్ ఫస్ట్ నైట్ మొదటి రాత్రే జరిగింది. అయితే మార్వాడి సమాజం అంతా వాళ్ళంతా మమ్మల్ని అడిగారు. వాళ్ళు ఏంటంటే అత్త మామలు చంపారని. ఓకే, ఆ అమ్మాయి అత్త మామలు చంపారు. హస్బెండ్ ఉంటాడు కదా సార్? హస్బెండ్ ఉన్నారు. సో అంటే వీళ్ళు అలిగేషన్, వాళ్ళు చెప్పడానికి అభియోగం అది, వాళ్ళ అనుమానం. సో నేను చెప్పాను చూస్తాను మనం. సో ఆ తర్వాత వారం రోజులకి అక్కడ ఒక ఉప ముఖ్యమంత్రి గారు, అప్పుడు చాలా పవర్ఫుల్ ఆయన, ఎవరండి పేరు? వసంత్ కుమార్ బిశ్వాల్ అని. ఓకే, ఆయన కాంగ్రెస్, ఆయన ఉప ముఖ్యమంత్రి గారు. ఆయన వచ్చారు, ఆయన విజిట్లోకి వచ్చారు అక్కడ మా జిల్లా విజిట్కి. వచ్చినప్పుడు ఆయన యాక్చువల్లీ హోమ్ చూడకపోయేది, బట్ ఆయన ఇన్ఫార్మల్గా ఆయనే హోమ్ చూస్తుండేది. సో ఈ మార్వాడి వాళ్ళంతా కలిశారు. ఆయన్ని కలిసి ఇట్లా చెప్పారు, సార్ మేము ఎస్పీ గారిది చెప్తే ఆయన ఏమో అరెస్ట్ చేయట్లేదు, అత్తమ్మని వాళ్ళే చేశారు అని. ఆయన కొంచెం ఇమోషనల్ మనిషి, బాగా భావోద్వేగాలు ఎక్కువ ఉంటాయి ఆయనకి. సో నేను నన్ను పిలిచారు, వాళ్ళ ముందే పిలిచారు. అది నాకు ఇబ్బందిగా అనిపించింది, వాళ్ళ ముందు మనం మాట్లాడడం ఏం బాగుంటుంది లేదు. సరే ఇక మరి పెద్ద ఆయన మరి అందులో ఉప ముఖ్యమంత్రి మరి పిలిచినప్పుడు అంటే ఆయన అడిగారు, ఏంటి ఎస్పీ గారు ఏంటి అంటే నేను చెప్పాను, సార్ ఇది నేను పర్సనల్గా చూస్తున్నాను కేసు, వాళ్ళు చెప్పింది మాత్రం నిజం కాదు అని చెప్పాను. ఆయనకి నచ్చలే నేను చెప్పింది, ఇంత ఓపెన్గా చెప్తారా నచ్చలేదు అని అన్నారు. ఆయన అన్నారు, మరి అదేంటి మరి వీళ్ళంతా చెప్తున్నప్పుడు మీరు అట్టినట్టు చెప్పాను. సార్ మీరు కొంచెం టైం ఇవ్వండి, వారం 10-15 రోజుల్లో కనుక ఈ కేసు నేను
సాల్వ్ చేయకపోతే మీరు నా మీద చర్య తీసుకోండి అని, అంటే నాకు కూడా కొంచెం వేరే విధంగా అనిపించింది అన్నట్టు. ఏం ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారికి నన్ను అందరూ ఆయనకి నచ్చలేదు ఆ మాట, 10-15 రోజులు మీరు చర్య తీసుకోమన్నారని. అయితే మాకు భగవంతుడి దయ వలన మా కృషి వలన దొరికారు. దొరికిన తర్వాత అది దాదాపు అది 10 రోజుల్లోపే దొరికారు. నేను ఒక ఫ్యాక్స్ మెసేజ్ పంపించాను వాళ్ళ పిఎస్కి, ఇట్లా ఉప ముఖ్యమంత్రి గారు వచ్చినప్పుడు ఇట్లా అన్నారు, మేము కేసు సాల్వ్ అయిపోయింది, ఇది జరిగింది అని, ఇది ఉప ముఖ్యమంత్రి గారికి ఇది చెప్పండి అని. సో అది ఆయనకి చెప్పాను అన్నట్టు. చెప్పిన తర్వాత నెక్స్ట్ డే నాకు ఫోన్ చేసి మిమ్మల్ని మా జిల్లాకి ఎస్పీగా తీసుకుపోతున్నాను గిఫ్ట్. ఆ జిల్లా అది అసలు నాకు ఇష్టం లేదండి. పారదీప్ జగత్ సింగ్పూర్ జిల్లా. ఏదండి? జగత్ సింగ్పూర్ జిల్లా పారదీప్. ఓకే, పారదీప్. పారదీప్ పోర్ట్ అసలు నాకు ఇష్టమే లేదు. అసలు నేను చెప్పాను సార్ ఇప్పుడే వచ్చాను ఇక్కడికి, మీరు ఎందుకు సార్? అదే లేదు లేదు నేను తీసుకుపోతున్నాను ఫోన్ పెడిస్తాను. ఇక ఏం చేస్తాం మరి, మన చేతిలో ఏముంది చెప్పండి. అది సార్ లీడ్ ఏంటండి అసలు మర్డర్ కేసుకి? అది అది నేను కేసు క్రైమ్ డిస్కస్ చేయను నేను. అంటే 174 అండి లేదంటే 302? ఇట్స్ మర్డర్ కేసు. ఇట్స్ మర్డర్ కేసు, ఇట్స్ అ డిఫరెంట్ మర్డర్ కేసు. ఇట్స్ అది నేను రాస్తాను, ఐ విల్ రైట్ ఇన్ మై బుక్. అంటే మాత్రం లీడ్ ఇవ్వరు ఇప్పుడు? సో అది అయిపోయింది. దెన్ వీ వెంట్ టు దిస్ వన్, అది అక్కడ నుంచి విదిన్ వన్, ఈవెన్ బిఫోర్ కంప్లీషన్ ఆఫ్ 1 ఇయర్ ఐ వెంట్ దేర్. ఆయనకి ఆయన కావాలని తీసుకుపోయారు, మనం చేయగలేదు ఏమని చెప్పండి. అంటే ముందు వ్యతిరేకించారు, తర్వాత మీతో? అంటే ఆయన చెప్పాను భావోద్వేగాల మనిషి ఆయన, అయ్యో నాకు ఎదురుగా చెప్తారా అని. తర్వాత తెలిసింది అంటే ఈ ఎస్పీ గారు మన చెప్పింది కరెక్ట్. అది తర్వాత రెండోది ఆయన కూడా కనుక్కొని ఉంటారు కదా సార్. అది తర్వాత ఎక్కడికి వచ్చారు? అక్కడ మన డిప్యూటీ సీఎం గారి ఆయన జిల్లాకు వచ్చాను. వచ్చారు, అక్కడే వర్క్ ఉందా సార్? అక్కడ ఆయన ఉంది. ఆయన చెప్పాను నేను, ఆయనకి ఏం చెప్పానంటే సార్ మీరు మీ జిల్లా కదా, మీ పేరుతోని చాలామంది వచ్చి మాకు చెప్తారు అదో ఇదో అందులోంది, మీరు ఒకే మీరు నన్ను తీసుకొచ్చారు కాబట్టి కనీసం ఇది ఒక్కటన్నా సాయం చేయండి. మీరు ఏంటంటే ఏదన్నా ఉంటే మీరే నాకు చెప్పండి. మీ పేరు మీద ఎవడు పడితే వాళ్ళు వచ్చి చెప్తే బాగుండదు, ఎందుకంటే అది మీరు చెప్పారో లేదో నాకు తెలీదు. నేనే మేము మీకు ఫోన్ చేసి అడగలేను ప్రతిసారి. సో ఏమన్నా ఉంటే అది నేను చేయగలేదైతే తప్పకుండా మనం న్యాయం ప్రకారం చట్టం ప్రకారం అయితే చేస్తాను. ఆయన వన్ గ్రేట్ థింగ్ అబౌట్ దట్ దిస్ వన్ ఇస్ దట్ ఓకే నోబడీ విల్ టెల్ యూ, ఈవెన్ ఐ విల్ ఆల్సో నాట్ టెల్ యూ. అవునా? ఆన్ దట్ అది చెప్తున్నది, యూ డోంట్ వరీ, యూ ప్లీజ్ యూ కమ్ అని చెప్పి. అంటే అటువంటి పొలిటీషియన్లు అందరూ ఉండలే కదండి, కొంతమంది. అంటే ఇన్ దట్ కేస్ చెప్పిన పొలిటీషియన్ ట్రాన్స్ఫర్లు అడిగేవారా అక్కడ ఉన్న ఒడిశాలు, లేదంటే ఈ కేసులు మాఫీ చేయలేదు వాడి మీద కేసు పెట్టి? రకరకాలు ఎవరి పనులు వాళ్ళకు ఉంటాయి కదండి. సో అది, సో ఐ హ్యాడ్ కంప్లీట్ వెరీ సర్ప్రైజింగ్ ఇన్ఫాక్ట్ ఎవ్రీ వన్. మా ఆయన ఇమేజ్కును ఆయన చేసిన దానికి పొంతనే లేదు. ఆయన అది ఒక్క విషయం కూడా నాకు చెప్పలేదండి. ఆయన నేను 19 నెలలు ఉన్నాను అక్కడ, ఒక్క చిన్న అది కూడా చెప్పలేదు. అది ఏంటంటే తర్వాత తెలుసుకుంది, ఎస్పీ గారు మీకు అన్యాయం చేయరు. అది నాకు, నేను పర్సనల్గా అక్కడ చూశాను కాబట్టి, బరగఢ్ జిల్లాలో చూశాను కాబట్టి ఇక్కడ తీసుకొచ్చాను. సో అందులో ఇంకా అది ప్రసక్తి లేదు. అన్యాయం మీ మీద నమ్మకం అంతే. ఆ టైంలోనే పివి నరసింహరావు గారు అక్కడికి వచ్చారు. బ్రహ్మపురం లేదు, అప్పుడు ప్రైమ్ మినిస్టర్ అయిపోయింది కదా 1996 ఎలక్షన్స్, 96 ఎలక్షన్ కోసం వచ్చారండి. నేను ఆయన అప్పుడు చూశాను. ఆయన హీఈస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్స్, పివి నరసింహరావు. ఐఎమ్ ఎ గ్రేట్ ఫ్యాన్ ఆఫ్ హిమ్. ఐ నెవర్ మెట్ హిమ్ పర్సనల్లీ 1-to-1. సార్ అక్కడ నుంచి 19 నెలల తర్వాత మీరు? ఇంకా ఆ తర్వాత నేను వైస్ చైర్మన్ బెరంపూర్ డెవలప్మెంట్ అథారిటీకి వెళ్ళానండి. బెరంపూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి వెళ్ళాను. ఓకే. సో అక్కడ వైస్ చైర్మన్ అండ్ సిఇఓ. ఇక్కడైతే మన హుడా ఉంటుంది కదా, సేమ్ అక్కడ అర్బన్ అని పెట్టరు, కాకపోతే బెరంపూర్ డెవలప్మెంట్ అథారిటీ బీటీ అక్కడ. ఇక్కడేమో అర్బన్ డెవలప్మెంట్ అంటారు. సో ఐ వాజ్ దేర్ ఫర్ అబౌట్ అంటే బీ టైంలో బరంపూర్ ఏ విధంగా డెవలప్ అయిందండి? ఐ డిడ్ వాట్ ఎవర్ దిస్ వన్ ఇంప్రూవ్డ్ లాట్ అండ్ దెన్ యూ ట్రై టు. యాక్చువల్గా ఫస్ట్ డే ఇంట్రెస్టింగ్ ఏంటంటే, అది ఆ సంస్థలో శాలరీస్ రావట్లేదు. ఆర్థిక కష్టాలను సంస్థకి లేరు మీరు. నేనేదో అక్కడ పంపిస్తే నేను చూసి ఇదేంటి బాబు ఇక్కడ తీసుకొచ్చి నాకు జీతం రాని సంస్థలకి పంపించారు.
అది ఆయన అది కూడా ఇది వెళ్ళాను. వెళ్ళిన తర్వాత నేను అక్కడ కూర్చున్నారు. నేను వెళ్ళిన ఆఫీస్కి వెళ్ళినప్పుడు ముందే వీళ్ళు జెండా మన బ్యానర్ పట్టుకొని ఉన్నారు. ఫస్ట్ రెగ్యులర్ వైస్ చైర్మన్ నేనండి. అంతకుముందు అక్కడ ఉన్న రెవెన్యూ కమిషనర్, డివిజనల్ కమిషనర్ ఉంటారు ఒరిస్సాలో, ఇక్కడ లేదు ఆ సిస్టమ్. ఆయన వైస్ చైర్మన్గా అడిషనల్ ఛార్జీలు ఉండేది. ఫస్ట్ టైం రెగ్యులర్గా ఫుల్ టైం వైస్ చైర్మన్ నేనే. ఏ సంవత్సరంలోనండి? 97 నుంచి 99 వరకు. 4 ఇయర్స్ ఉన్నారా? లేదు లేదు, 2 ఇయర్స్. ఓకే, టూ లిటిల్ లెస్ దాన్ 2 ఇయర్స్. కానీ బ్రహ్మపురం డెవలప్మెంట్ అసలు కొంత ఇప్పుడేమో కానీ అంటే ఒకప్పుడు బాగా వెనుకబడి ఉండేదండి. మీరు ఉత్కల్ యూనివర్సిటీ, మన టెంపుల్ వైపు జగన్నాథన్ టెంపుల్, అటు అంతా అసలు బాగా డెవలప్ చేయొచ్చు. మరి ఎందుకు దాన్ని అంటే వీళ్ళెంతవరకు చేసాము మొత్తం అంటే ఏదో లిమిటేషన్స్, కూడా డబ్బు లిమిటేషన్ ఉంటుంది చెప్పాను. శాలరీస్ లేవున్నప్పుడు మనం ఏం చేస్తామండి? సో అక్కడ నేను వెళ్ళినప్పుడు ఈ బ్యానర్స్ పెట్టుకొని కూర్చున్నాను అన్నట్టు. నేను వెళ్ళగానే వైస్ చైర్మన్ డౌన్ డౌన్, నేను చెప్పాను నేను జనగోకాలేదు, నేను వైస్ చైర్మన్ డౌన్ డౌన్ అంటే అసలు సమస్య ఏంటంటే అయ్యా మాకు 10 నెలల నుంచి జీతాలు లేవు ఇదన్నాను. అయితే వాళ్ళు చెప్పిందంటే మనం అంతా కలిసి పనిచేద్దాం, మీ అందరికి జీతాలు వచ్చిన తర్వాత నేను తీసుకుంటాను, అప్పటి వరకు నేను తీసుకోను. ఓకే, సో అది నచ్చింది వాళ్ళకి. సో అందరం కలిసి పనిచేసాము. తర్వాత దెన్ విదిన్ లెస్ దాన్ 1 ఇయర్ అండి, వి మేడ్ ఇట్, వి పెయిడ్ ఆల్ ది దిస్ వన్ డ్యూస్ అండ్ దిస్ వన్. అంటే మీకు అక్కడ ఇన్కమ్ సోర్స్ చాలా ఉన్నాయండి. ఓన్లీ థింగ్ అంతా లీకేజ్. ఇప్పుడు మేము ఏదన్నా మనకు రావాల్సింది 10,000 రావాలి అనుకోండి, వాడు పోయి 10,000 ఇస్తా, లేకపోతే నాకు 5 ఇచ్చాలు నువ్వు వేకుంటే అది ఆ విధంగా ఉంటాయన్నట్టు. సో దోస్ థింగ్స్ వి ప్లగ్డ్, వి ఇన్సెంటివైజ్ ది గుడ్ వర్క్ అండ్ దెన్ దిస్ వన్ అదర్. తర్వాత అప్పుడు ఒక మల్లిక్ అని ఉండేదండి, ఆయన అలహాబాద్ బ్యాంక్ చైర్మన్. ఓకే, ఆయన కలకత్తా నుంచి వచ్చారు. వాళ్ళ అమ్మాయి అక్కడ MBBS చదువుతుంది. సో నేమ్, వీ వర్ యాక్చువల్లీ లుకింగ్ ఫర్ లోన్స్ ఫర్ టేకింగ్ అప్ సమ్ ప్రాజెక్ట్స్. సో ఆయన వస్తే నేను వెళ్ళి కలిశాను. ఆయన ఐ థింక్ మళ్ళీ బీపీ మల్లిక, బీబీ మల్లిక. ఓకే, వెళ్ళి కలిశాను అక్కడ మోతీ హోటల్లో. మోతీ ఏదో ఉంది అక్కడ. కలిసి మాట్లాడిన తర్వాత నేను అడిగాను, సార్ మీరు మాకు లోన్ కావాలి, అంత ప్రాజెక్ట్స్ అంతా చూపించిందా అంతా విన్నారు పాపం అనేది. సో ఐ విల్ శాంక్షన్ 100 crores లోన్ టు యూ అన్నట్టు. అదే థ్యాంక్ యూ సార్, బట్ 1 కండిషన్. ఏం కండిషన్ అంటే అక్కడ గవర్నమెంట్ మామూలు లోన్ అంటే సవరంటీ ఒకటి ఇస్తారండి, స్టేట్ గవర్నమెంట్ గ్యారంటీ అంటారు. అది ఇస్తే దానికి మీరు ఇంకేం ప్రాపర్టీ ఇవ్వాల్సిన అవసరం లేదు గవర్నమెంట్. ఏదర్ యూ గెట్ మీ గవర్నమెంట్ గ్యారంటీ, ఆర్ దట్ ద గవర్నమెంట్ విల్ నాట్ ట్రాన్స్ఫర్ యూ అవుట్ ఆఫ్ దిస్ ప్లేస్ టిల్ ద ప్రాజెక్ట్ ఈజ్ కంప్లీట్. ఏం చెప్పిన సార్, 2 నా చేతులు లేవు, మీరు అది అని చెప్తే మీరే మాట్లాడండి. ఐ థింక్ యూ కెన్ మీట్ ది సీఎం ఆర్ డెప్యూటీ సీఎం. ఐ కెనాట్ గెట్ ఎనీ ఆఫ్ దీస్ థింగ్స్. ఆఫ్ కోర్స్ సౌండ్ గవర్నమెంట్ గ్యారంటీకి ఐ కెన్ రైట్, బట్ అబౌట్ దట్ ది గవర్నమెంట్ విల్ నాట్ ట్రాన్స్ఫర్ మీ అవుట్ అనేది హౌ కెన్ ఐ సే దిస్. సో ఆయన అది, సో దట్ వాజ్ ది కాన్ఫిడెన్స్ దట్ హీ హ్యాడ్ అన్ దిస్. కానీ ఒడిస్సాలో సార్ రిసోర్స్ ఎంత ఉంటాయండి? అంటే మీ బ్రహ్మపూర్ అన్నది కాకుండా పక్కన చిలుక, ఇటువైపు మనం చిత్రగడ్డు, చాలా మంచి ఏరియాస్ అండి. అసలు ఎందుకు డెవలప్మెంట్ అవ్వట్లేదు అనేది నాకు అర్థం కాదండి. ఆ చిలుక సరస్సు అనేది చాలా బాగుంటుంది అండి. అసలు చెప్పాను కదండి, ఇట్స్ నాట్ ద డెవలప్మెంట్ ఈజ్ ఓన్లీ నాట్ జస్ట్ ఓన్లీ అబౌట్ ఇది ఆర్థిక అభివృద్ధి కాదు. టూరిజం బాగుంటుంది కదా సార్? ఏమండి, టూరిజం టూరిస్ట్ ప్లేస్ బాగానే ఉంటుంది. మీరు ఎంజాయ్ చేయాలి ఇప్పుడు నేచర్తో. ఎంజాయ్ అంటే అక్కడ ఏసీ గెస్ట్ హౌస్ పెట్టుకుంటే మీకు నేచర్ ఏముంటుంది చెప్పండి. అక్కడ ప్రకృతిలో మీరు ఉండాలి అనుకున్నప్పుడు ఏసీ అవసరం లేదు. మినిమం అకామిడేషన్ కూడా ఉండవు. నేను అనేది ఉదాహరణ చెప్తాను, ఉన్నాయి అకామిడేషన్స్ ఉన్నాయి. అంటే మీరు అనేది అభివృద్ధి మనం చెందాలి. అభివృద్ధినే కాదని నేను ఆర్థిక అభివృద్ధికి నేను వ్యతిరేకిని కాను, కానీ ఆర్థిక అభివృద్ధి ఒకటే అభివృద్ధి కాదు అనేది నా అభిమతం. తర్వాత అక్కడ అంటే అటువంటి సరస్సు మీరు కేరళ కర్ణాటక తీసుకుంటే అది ఎక్కడో ఉంటుందండి. అసలు మన చిలుక లాంటి సరస్సు అనేది మీకు ఎక్కడా కనిపించదు. అవును, అద్భుతమైన ఏరియా అండి చిలుక తీసుకోవచ్చు. మీరు ఇటువైపు సంబల్పూర్ గంజాం డిస్ట్రిక్ట్ వచ్చిన, లేదా నౌపాడ నుంచి మనం గునుపూర్ రోడ్ సింగిల్ ట్రాక్ ఉంటుందండి, అసలు అద్భుతం అండి. ఊటీలో కూడా ఉండదు అన్నట్టు అంత ట్రాక్, ఆ గ్రీనరీ కానీ ఇవన్నీ డెవలప్మెంట్ చాలా దూరంగా ఉండేవండి. చేస్తున్నారండి, ఇప్పుడు అవుతుందేమో. ఇట్ ఈస్ డన్. ద లెస్ ఇట్ ఈస్ డెవలప్డ్ ఇన్ దాట్ వే ద బెటర్ ఇన్ మై వ్యూ. ఎందుకంటే నేచర్ విల్ బి ప్రొటెక్టెడ్. అదే నేచర్ కొంచెం ప్రొటెక్ట్ అవుతుంది.
బట్ ఒరిస్సా ఈజ్ వన్ ఆఫ్ ది ఇసే డెవలప్ అభివృద్ధి చెందిన రాష్ట్రమేనండి. ఇది వెనకబడిన రాష్ట్రం మాత్రం కాదు. అంటే వెనకబడిన రాష్ట్రం కాకపోయినా ఆదాయానికి మీరు అన్నట్లు తక్కువ దూరంగా ఉన్నారు. ప్రజలు దాని మీద ఎక్కువ ఉండదు. ఇప్పుడు మీరు చూడండి, అక్కడ ఒక యాక్సిడెంట్ జరిగింది అనుకోండి, అక్కడ మా అంటే ఆ రోజుల్లో ఎంత 200-300 యాక్సిడెంట్, ఏదైనా లారీలు పోతుంటాయి కదా మన దగ్గర నుంచి ఆంధ్ర నుంచి కలకత్తా పోయి దారిలో ఏదైనా పడింది అనుకోండి, మాక్సిమం పోలీస్ స్టేషన్లో 100-200 కొన్నిసార్లు ఈవెన్ వాళ్ళు ఒక పేపరు ఒక రీమ్ పేపర్స్ అడుగుతారు పోలీస్ స్టేషన్. అంత తప్పిస్తే పెద్ద కరప్షన్ ఉండదు. అది ఇక్కడ ఆంధ్రలో ఆ రోజుల్లో 4,000 తీసుకునేది ఏది మన ఇక్కడ పోలీస్ స్టేషన్. సో దిస్ ఈస్ ద సార్, మీరు బరంపూర్ ఒరిస్సా ప్రాంతం తిరిగారు కదా, మీరు తెలంగాణ నుంచి వచ్చారు ఒరిస్సాకి, తెలంగాణలో అంత స్పైసీ ఫుడ్ బరంపూర్ ఒరిస్సాలో అంత చాలా స్వీట్ ఫుడ్, మీరు ఎలాగ అలవాటు పడ్డారు అక్కడ? అదేముందులేండి, మనం భోజనం తినగవేమి తీయని ఉండు అని ఏదైనా నోరే కానీ ఇక్కడ మీకు బ్రేక్ఫాస్ట్ కానీ లంచ్ కానీ డిన్నర్ కానీ స్పైసీ. అది అక్కడ కొంచెం అలవాటు అయిపోతే, నేను యాక్చువల్గా మొదట్లో తింటున్నప్పుడు నాకు కూడా చాలా కష్టం ఇబ్బందిగానే ఉండేది. ఒక తెలుగు ఆఫీసర్ ఉన్నారు, నేను ఒరిస్సా భోజనాన్ని తెలుగు తెలుగు వాళ్ళు తిన్నట్టు తినేది అని చెప్పారు. అక్కడే తప్పు చేస్తున్నావు నువ్వు, ఒరిస్సా భోజనాన్ని ఒరియా వాళ్ళు ఎలా తింటారో ఆ విధంగా తింటే నీకు రుచిగా ఉంటుంది అని చెప్పారు. అంటే మనం ఏంటంటే ప్రతి కూరని అన్నంలో కలుపుకొని తింటాం వేరు వేరుగా, వాళ్ళు అలా కాదు. పప్పు కలుపుకుంటారు ముందు అన్నాన్ని, ఆ కూరలు నంచుకుంటారు. మనమేమో వేరు వేరుగా తింటాం. అది అది మీరు అన్నది గుజరాత్, ఇక్కడ కూడా ఒరిస్సాలో ఇక్కడ ఒరి స్వీట్ తింటారు కానీ బ్రేక్ఫాస్ట్ లో స్వీట్ తింటారు. గులాబ్ రుచికల్లో రైల్వే స్టేషన్ అది వాళ్ళు అక్కడ రెడీగా ఉంటుందండి, కొనుక్కోవడం తినడానికి వేరు ఉంటుంది. బట్ అదర్వైజ్ ఇళ్లలో తినేది అట్లా ఉండదండి, ఇళ్లలో అట్లా ఉండదు. బట్ దే హ్యావ్ వెరీ రిచ్ ఫుడ్ అండి. తెలంగాణ అంటే స్పైసీ మనకు అలవాటు, కానీ మన దగ్గర కంటే కూడా ఇప్పుడు మీరు ఒరిస్సా భోజనం అనేది జగన్నాథ్ అంటే మందిరం నుంచి వచ్చినాయండి. జగన్నాథానికి మందిరానికి పూరి జగన్నాథ్ మందిరంలో వాళ్ళు అంటే కరెక్ట్ నెంబర్ తెలీదు, దాదాపుగా ఒక 50-60 వెరైటీలు రోజు చేస్తారండి. దేవుడికి ప్రసాదం, దేవుడికి ప్రసాదం. ఆ 50-60 వెరైటీలు దాని నుంచే వచ్చింది. ఇది బయట మీరు అన్ని వెరైటీస్ మీకు బయట దొరుకుతాయి. మనం ఒకే రకం కూరగాయలు 4 రకాలు చేస్తారండి. అది జగన్నాథ స్వామి నైవేద్యము చాలా రకాలు, మీరు దాన్నే ప్రజలు బయట కూడా వండుకుంటారు. సేమ్ టైప్ ఆఫ్ అది భోజనం వండుకోవటం. అది కొంచెం ఆయుర్వేద శాస్త్రంలో మన సిద్ధాంతాన్ని వాళ్ళు బాగా ఫాలో అవుతారు. సో కాబట్టి చాలా మీరు వాళ్ళ ట్రెడిషనల్ మీరు భోజనం కనుక తింటే అది చాలా రిచ్ ఫుడ్ అండి, మీరు ఎంత బాగా ఎంజాయ్ చేయొచ్చు. కాబట్టి వాళ్ళు తిన్నట్టు తినాలి మనం. అది మొదట్లో మీకు నచ్చదు ఎవరికైనా కానీ, ఇప్పుడు మన ఒరియా వాళ్ళు వచ్చి ఇక్కడ మన దగ్గర తినా కానీ మనం తినచ్చదు వాళ్ళకి. ఒక కొన్నాళ్ళు పోయిన తర్వాత బండి, ఇట్స్ వెరీ రిచ్ ఏరియా. సార్ బరంపూర్ తర్వాత, బరంపూర్ తర్వాత నేను క్రైమ్ బ్రాంచ్ వెళ్ళాను. ఐ వాజ్ ఎస్పీ 1 క్రైమ్ బ్రాంచ్ భువనేశ్వర్ కటక్. మాది పోలీస్ హెడ్ క్వార్టర్స్ కటక్. ఓకే, బట్ మీరున్న టైంలో క్రైమ్ ఏ విధంగా ఉంటుంది? క్రైమ్ చాలా క్రైమ్స్ ఉన్నాయి. వాట్ ఇంపార్టెంట్ క్రైమ్ ఏంటంటే 1991-92 ఒరిస్సాలో మన కటక్లో ఒక ఇది లిక్కర్ ట్రాజెడీ అయిందండి. 200 మంది చనిపోయారు. అందులో మోస్ట్లీ తెలుగు వాళ్ళు, ఎందుకంటే రిక్షా పుల్లర్స్ అంతా అక్కడ ఆ రోజుల్లో ఈ శ్రీకాకుళం నుంచి పోయిన రిక్షా పుల్లర్స్ ఎక్కువ ఉండేవాళ్ళు. వాళ్ళు చనిపోయారు. చనిపోయిన తర్వాత ఆ కేసు బేలుదాస్ అని ఉండేది, అతను కొంచెం పొలిటికల్ కనెక్టెడ్ ఆ రోజుల్లో. సో ఆ కేసు అట్లానే పెండింగ్ ఉంది, ఇట్ వాజ్ నాట్ ప్రోగ్రెసింగ్ మచ్. సో వీ స్పీడెడ్ అప్ ఆఫ్టర్ 9 ఇయర్స్. నేను త్యాగరాజన్ గారు అని ఒక డిఏజీ ఉండేది, ఆయన కలిసి స్పీడప్ చేశాము. తర్వాత దెన్ వీ గాట్ అతన్ని కన్విక్షన్ కూడా అయిపోయింది. అతను బెయిల్ చీప్ లిక్కర్ ఏంటండి? అదే సేమ్ చీప్ లిక్కర్. అందులో ఏదో అంతరిక్ష టాబ్లెట్స్ ఏదో వేసుకొని తాగుతుంటారు కదా, అది దాంతోనే. ఎక్కువగా ఒడిశాలో విప్పసారా అనేది ఫేమస్ కదండి, దాన్ని వాడు కల్తీ చేస్తుంటాడు. లేదండి, విప్పసారా వేరు. విప్పసారా ముఖ్యంగా ఓన్లీ ఈ ట్రైబల్ ఏరియాస్, ఆదివాసీ ప్రాంతాల్లో ఎక్కువ ఉంటాయి, గిరిజన ప్రాంతాల్లో. ఇక్కడ మామూలుగా ఈ రకరకాల దీంతో బెల్లంతో వాడుతూ ఇటుదని కాసిన. అంటే అక్కడ మీకు క్రైమ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందండి? ఫస్ట్ బాడీ అఫెన్స్ ఉంటుందా లేదంటే వైట్ కాలర్ అఫెన్స్? ప్రాపర్టీ అఫెన్సెస్ బాడీ అండ్ మోస్ట్ ఆఫ్ ద బాడీ అఫెన్స్ ఆర్ ఆల్సో నోన్ దట్ ఫెలో ఆల్సో కమ్స్ అండ్ టెల్స్ యూ దేర్ వర్. ఇప్పుడు ఎట్లా అంటే కొన్ని సందర్భాల్లో ఈవెన్ ఆ చంపి డైరెక్ట్గా పోలీస్ కూడా నేను చంపానని చెప్పి, అందులో ఇంకేం ఇన్వెస్టిగేషన్ ఉంటుంది చెప్పండి, కోర్టులో కూడా అబద్ధం చెప్పడు. అయితే ఎందుకు చంపానంటే ఫలానా కారణం వల్ల చంపాను. అచ్చా, ప్రాపర్టీ అఫెన్స్ ఎలా ఉంటుంది? ప్రాపర్టీ అఫెన్స్ ఆ రోజుల్లో చిన్న చిన్న పెద్ద పెద్ద కాదు, డెకార్డీస్ ఇటీస్ ఉండదు. ముఖ్యంగా బీహార్ నుంచి అటువైపు నుంచి డెకార్డ్స్ వచ్చేదండి. అచ్చా,
బట్ ఆ బోర్డర్ ఏరియాస్లో మీరు సుందర్గఢ్ రౌర్కెలా అటువైపు ఉండేది, లేకపోతే ఇటువైపు మన బాలేశ్వరం వైపు అట్లా ఉండేది. అంటే అక్కడ ఆర్గనైజ్డ్ క్రైమ్ అంటూ పెద్ద కనిపించదండి. నాట్ మచ్ అండి. సార్ ఆ టైంలోనే ఒక స్వామి మీద మర్డర్ జరగడం కూడా జరిగింది. అది 2008లో అండి. మీరు అప్పుడు ఎక్కడ ఉన్నారు? అప్పుడు నేను ఐజీసీఆర్బీఐ వెళ్ళాను. సేమ్ ఆయన సేమ్ అండి. ఇప్పుడు కందమాల్ జిల్లా అనేది సార్, ఇప్పుడు మనం ఆ జిల్లాకు వెళ్ళే ముందు మీరు మన కటక్లో డీసీపీ క్రైమ్స్? నేను లేదండి, ఎస్పీ క్రైమ్, క్రైమ్ బ్రాంచ్. ఓకే, క్రైమ్ బ్రాంచ్ సిబిసిఐడి అంటారు చూస్తున్నాను. ఎస్పీ ఒడిశాలో పండా అనే ఒక పెద్ద మోస్ట్ వాంటెడ్ అండి. వారు మీకు ఏమైనా ఐడియా ఉందండి? ఇప్పుడు అండి పండా అని ఒక ఎక్కువగా వేరే స్టేట్లో ఎక్కువ క్రైమ్ చేసి షెల్టర్ భువనేశ్వర్ తీసుకున్నవాడు ఆయన, ఆర్ఎస్ పండా. ఆర్ఎస్ పండా? లేదండి, అక్కడ ఎవరు లేదు మాకు. అంటే వాడి పేరు మరి ఏదో అలియాస్ ఇలియాస్ ఉందేమో. అది ఆయన చాలా హీనెస్ క్రైమ్ చేస్తాడని అప్పుడు తెలుగు రాష్ట్రాల్లో పేరు ఉండేదండి. లేదండి, మాకు అలాంటిది లేదు. మరి ఆర్ఎస్ పండా ఒకడు, తర్వాత టెంపుల్ దొంగతనం చేసి ఒకడు ఆయన వచ్చేవాడు, రాయ్పూర్ వెళ్ళి దాచుకున్నాడు ఆయన, ఛత్తీస్గఢ్ అనుకుంటా. విజయవాడ కనకపురం అమ్మవారి టెంపుల్ కొట్టడం చేశాడు. అలాంటి కేసులు ఆ టైంలో రాలేదండి నాకు. మాది ఒకవేళ ముందు ఉన్నాయేమో తెలీదు. ముందు ఏమైనా ఉన్నాయో తెలియదు. అన్న ఆ టైంలో రాలేదు సార్. క్రైమ్ బ్రాంచ్ తర్వాత తర్వాత డిఐజీ ప్రమోషన్ వచ్చి దాన్ని డైరెక్టర్ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ అండ్ దెన్ డిఐజీ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో ఉండేది ఆ టైంలో. ఓకే సార్, ఆ టైంలో డిఎన్ఏ అనేది కూడా డెవలప్ అయిందా మీ దగ్గర? లేదు, డిఎన్ఏ యాక్చువల్ కేసు మీరు అనేది అది నవరంగపూర్లో చేశాను నేను. సారీ, జగత్ సింగ్పూర్లో మన మా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ ఉన్నారు కదా, అది పారదీప్ జిల్లా, అది ఒరిస్సాలో ఫస్ట్ డిఎన్ఏ కేసు చేశాను. అంటే మీరు ఇందాక ఫస్ట్ నైట్ నైట్ మర్డర్? ఏమండి, ఫస్ట్ నైట్ మర్డర్? అది అదేమో వేరే జిల్లాది. తర్వాత అంటున్నారు కదా కేసు, అది అది. ఇది రెండో కేసు ఏమో, ఇది ఓపెన్గా ఉందిలేండి. ఇది ఎంఐ మైనర్ అండి. మైనర్ యాక్చువల్ వాళ్ళ బంధువులే, డిప్యూటీ సీఎం గారి జిల్లా. ఓకే, మైనర్ని ఆవిడే వాళ్ళు ఆ బంధువులే రేప్ చేశారు. ఆ రేప్ చేసి తర్వాత తెలిసిపోయింది. అది ఫస్ట్ టైం వి యూజ్డ్, ఎందుకంటే ఆ అమ్మాయి చెప్తుంది ఫలానా వాళ్ళు రేప్ చేశారని. అతనేమో నేను ఎట్లా చేస్తాను వచ్చింది. బట్ వి డిఎన్ఏ ఫస్ట్ ఒరిస్సాలో డిఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ మేము చేసి, ఇక్కడ లల్జీత్ సింగ్ గారు అని ఉండేది సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ. నేను ఉస్మాన్ ఏజులు చదువుతున్నప్పుడు నాకు ఆయన తెలుసు. ఈ వాజ్ దేర్ ఇన్ ద ఆ టైంలో ఈ వాజ్ నాట్ డైరెక్టర్, అతను సైంటిస్ట్ ఎఫ్ఓ ఏదో ఉండేది ఆ టైం నుంచి. నేను స్టూడెంట్ ఉన్నప్పుడు నుంచి అప్పుడప్పుడు తెలుసు. నేను పరిచయం చేసుకున్నాను సార్, ఇట్లా నేను సౌండ్స్ మాది చేయాలని అంటే దెన్ ఐ డిడ్ ఇట్. అది ఆయన ఒక టీంని పంపించారు మా దగ్గరికి ఫస్ట్ టైం, టు అసిస్టర్స్ ఎట్లా చేయాలని. అంత చేసిన తర్వాత దెన్ దట్ కేస్ ఎండెడ్ ఇన్ 7 ఇయర్స్ కన్విక్షన్. అదో దెన్ వీ కేమ్ అప్ విత్ ద ప్రోటోకాల్. నేను ప్రోటోకాల్ తయారు చేశాను. ప్రోటోకాల్ తయారు చేసి దెన్ ఎట్లా ఆ ఎక్స్పీరియన్స్తో మీరు ఎఫ్ఎస్ఎల్కి ఇంకా పనికి వచ్చినట్టు? అది ప్లస్ నా కెమిస్ట్రీ ఆ టైంలో ఎవరు లేరు. సో సైన్స్ స్టూడెంట్ కెమిస్ట్రీ దెన్ ఇదంతా దానివల్ల నాకు ఇచ్చారు అది. ఓకే, ఇది రెండు కలిపి. అంటే మీరు అప్పుడు ఎలా డెవలప్ చేశారండి అక్కడ? ఏదండి ఎఫ్ఎస్ఎల్? ఎఫ్ఎస్ఎల్ నేను యాక్చువల్గా నేను డెవలప్ చేయడం కంటే కూడా ఎస్టాబ్లిష్డ్ ప్రొసీజర్స్. ఇప్పుడు ఏమైందంటే పాత ప్రొసీజర్స్ ప్రోటోకాల్స్తో కేసులు నడుస్తుండే అండి కేసు. ఇప్పుడు మీరు కేపీసీ గాంధీ గారిని అడితే ఆయన చెప్తారు, ఇప్పుడు ఎవరీ మీరు ఒక పర్టిక్యులర్ అనాలిసిస్ చేయాలంటే దేర్ ఇస్ ఎ సెట్ ప్రోటోకాల్స్, దిస్ ప్రోటోకాల్స్ హ్యావ్ బీన్ చేంజ్డ్. వాళ్ళు ఏంటంటే బికాస్ ఆఫ్ వేరియస్ అక్కడ ఉన్న కారణాలతో అది ఆ పాత ప్రోటోకాల్స్తోనే నడుపుతుండేది. దాని తద్వారా ఏంటంటే ఆలస్యం కావటము, తర్వాత రెండవది మనకు వచ్చిన రిజల్ట్ సరిగా ఇది రాకపోవడం, దాంతో దెన్ ఈ సైంటిస్టులు అందరిని కన్సల్ట్ చేసి వి ఎస్టాబ్లిష్డ్ అప్ టు డేట్ ప్రోటోకాల్స్ ఒకటి తయారు చేసి దెన్ వి సెట్ ది యాక్చువల్గా టార్గెట్స్ ఫర్ ఈచ్ సైంటిస్ట్. అంతకుముందు ఏంటి, మీరు ఒక ఎగ్జిబిట్ ఇచ్చారనుకోండి, ఆ సైంటిస్ట్ దాన్ని ఇచ్చినప్పుడు చేసి పది రోజులకు ఒకసారి ఇదని. మేము అట్లా కాదు, ఎవ్రీ డే యూ హ్యావ్ టు హ్యావ్ దిస్ మచ్ రిజల్ట్స్ టార్గెట్. సో దాంతో ఏంటంటే అది కేసెస్ విచర్ దాదాపు 15 ఏళ్ళ నుంచి కేసులు ఉన్న ఆ ఎగ్జిబిట్స్, పెండింగ్ ఉన్న ఎగ్జిబిట్స్ అన్ని వి క్లియర్డ్. సార్ ఎఫ్ఎస్ఎల్లో ఒక డిఎన్ఏ కాకుండా బ్యాలిస్టిక్స్ చాలా రకరకాల అన్ని డెవలప్ చేస్తాను. డిఎన్ఏ మేము అప్పుడు చేయలేదండి ఎఫ్ఎస్ఎల్లో. ఎఫ్ఎస్ఎల్లో మిగతా మామూలుగా అయితే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఇట్లా డివిజన్స్ ఉంటాయి, బ్యాలిస్టిక్స్ డివిజన్స్ ఉంటాయి, అవన్నీ చేసాను. తర్వాత ఫింగర్ ప్రింట్ బ్యూరో, అది ఫింగర్ ప్రింట్ బ్యూరో అప్ టు డేట్ అసలు ఉండకపోయేది. పాత ఏదో మన దగ్గర 150,000 ఫింగర్ ప్రింట్ ఇవన్నీ ప్రింట్స్ ఉన్నాయి, అన్నీ చూస్తే అదంతా సగం మంది చనిపోయిన వాళ్ళు, లేకపోతే వాడు 65 ఏళ్ళు 70 ఏళ్ళు వయసు ఉన్నవాళ్ళు, అది చూపించుకొని మన వాళ్ళు చేసేది. వి ఎలిమినేటెడ్ ఆల్ దోస్ అండ్ దెన్ వీ స్టార్టెడ్ కలెక్టింగ్ ద న్యూ వన్స్ ఫ్రమ్ ద పోలీస్ స్టేషన్ డైరెక్ట్లీ.
సో అఫీస్ అని అప్పుడు వచ్చింది ఆటోమేటెడ్ ఫింగర్ ప్రింట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫండ్స్తోని మేము అది కూడా ఒకటి చేసాము. దీస్ ఆర్ ఆల్ రొటీన్ థింగ్స్ అండి. ఐ థింక్ ఎవ్రీ పోలీస్ ఆఫీసర్ మస్ట్ బి డూయింగ్ దిస్. ఎఫ్ఎస్ఎల్ తర్వాత అండి నెక్స్ట్ ఎఫ్ఎస్ఎల్ తర్వాత దెన్ ఐ వెంట గవర్నమెంట్ అది ఒక 4 నెలలు ఇది పోలీస్ హెడ్ క్వార్టర్కి వెళ్ళాను నేను డిఐజీ హెడ్ క్వార్టర్గా. అప్పటి వరకు ఒరిస్సాలో శాలరీస్ మేము ఎలా ఉందంటే క్యాష్ పీపుల్ ఇచ్చేదాన్ని. ఓకే పోలీస్ అని కాదు అన్ని డిపార్ట్మెంట్లు నెల కాగానే మీకు 31 బ్యాంక్ క్యాష్ డ్రా చేసుకొచ్చి ఫిజికల్గా మాకు క్యాష్ ఇచ్చి సంతకం తీసుకునేది అందరికీ. సో అది ఒక పెద్ద ఎక్సర్సైజ్. దాంతో మ్యాన్ పవర్ కూడా విపరీతంగా లాస్ అయిపోయేది. అది పే డే అనేవి ఉండేది అన్నట్టు మాకు. మీకు పాత రోజుల్లో మీరు లేబర్కి ఇస్తుంటారు చూసారా ఆ విధంగా ఉండేదని. సో మన అది చీఫ్ జనరల్ మేనేజర్ ఒక ఆయన ఎస్బీఐ ఉన్నారు. నేను ఆయనతో మాట్లాడి తెలుగు ఆయన పేరు మర్చిపోయాను యాక్చువల్గా మాట్లాడి వీ ఎస్టాబ్లిష్డ్ దిస్ వన్ ఫర్ ద ఫస్ట్ టైం ఇన్ ఎనీ డిపార్ట్మెంట్ ఒరిస్సాలో ఓన్లీ పోలీస్ డిపార్ట్మెంట్లోనే ది ఆన్లైన్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఇది శాలరీస్ పే డిస్బర్సల్స్ పే డ్రాల్ అండ్ డిస్బర్సల్ వీ మేడ్ ఆన్లైన్. ఓకే సో నో కానిస్టేబుల్ నో బడీ ఎవ్రీథింగ్ దిట్ విల్ గెట్ క్రియేటెడ్ టు దిస్ వన్. అది అది ఒరిస్సాలో చేసాం. తర్వాత దెన్ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ ఇష్యూడ్ ఇన్స్ట్రక్షన్స్ అందరికి మిగిలిన వాళ్ళందరికీ. అంటే మీరు డిఐజీ ఉన్న టైంలో నేను ఉన్నది అప్పుడు 4 మంత్స్. ఎందుకంటే ఐ వాజ్ వెయిటింగ్ నేను డిఐజీ సిఆర్పి డెప్యుటేషన్కి వెళ్ళటం కూడా వెయిట్ చేసి ఆ వెయిటింగ్ పీరియడ్లో డీజీ గారు అది ఇక్కడ యూ స్టే ఇయర్ అన్నారు. నేను చెప్పాను నాకేం పని లేదు ఇది చేద్దాం అనుకుంటున్నాను సార్ మీరు ఓకేనా అన్నారు. ఆయన డిఐజీ ఏంటంటే ఆయన డిఐజీగా నాకు ట్రైనింగ్ ఇచ్చారు. సో హీ నోస్ మీ హౌ కేపబుల్ ఐ యామ్. ఆయన బీవీ మిశ్రా ఆయన డిఐజీ డీజీ సిఐఎస్ఎఫ్గా కూడా ఉండేది. చాలా వన్ ఆఫ్ ది అవుట్ స్టాండింగ్ ఆఫీసర్స్. సో ఆయన చెప్పారు నా మీరు మా 4 నెలలు ఒకటి కూర్చోమంటే ఏం చేయాలి నేను ఇది చేద్దాం అనుకుంటున్నాను మరి మీకు ఒప్పుకుంటాను ఓ గో హెడ్ అన్న. సో అంత డిఐజీ సిఆర్పిఎఫ్ నేను డిఐజీ సిఆర్పిఎఫ్. ఓకే సిఆర్పిఎఫ్ కనుక అక్కడ ఏ విధంగా మీరు ఫస్ట్ వర్క్ అండి అస్సాం మణిపూర్ అనుకుంటాను. నేను మణిపూర్లో వెళ్ళానండి మణిపూర్ డిఐజీ ఆపరేషన్ సిఆర్పిఎఫ్ మణిపూర్ అక్కడ. ఎందుకంటే నేను కొంచెం హార్డ్ ఏరియాకి వెళ్ళాలి ఉంది ఒరిస్సా. మీరు ఈ విషయాల్లో చూస్తే సాఫ్ట్ ఏరియా. నేను అప్పటి వరకు కూడా ఇప్పుడు కూడా నేను పిస్టల్ ఏనాడు నీ క్యారీ చేయలేదండి. నెవర్ ఐ నాకు ఇంట్రెస్ట్ కూడా ఉండదు. ఈవెన్ యాజ్ డిఐజీగా కూడా నేను సిఆర్పిలో కూడా ఐ వాజ్ నాట్ క్యారింగ్ ఓన్లీ అన్లెస్ ఆపరేషన్ వెళ్తుంది తప్పితే హార్డ్ ఏరియాకి వెళ్తా అన్నాను. సో దే ఆఫర్డ్ మీ ఇది అక్కడ ఇది కాశ్మీర్. ఓకే నాకు ఇష్టం లేదు కాశ్మీర్ ఇష్టం లేదని చెప్పాను. ఇక్కడ దే సో మెనీ ఇట్ ఇస్ ఆల్రెడీ నోన్ ఇష్యూ. ఏదైతే యూ గివ్ మీ నక్సల్ ఏరియా కానీ అంటే ఇప్పుడు అప్పుడు కొంచెం ఈ ఛత్తీస్గఢ్ను ఇటు జార్ఖండ్లో ఎక్కువ ఉండేది అది అనివ్వండి లేకపోతే దెన్ యూ గివ్ మీ నార్త్ ఈస్ట్ అని చెప్పి. సో నార్త్ ఈస్ట్ ఎవరు పోయేవాళ్ళు లేరు కాబట్టి దెన్ దే గేమ్ నార్త్ ఈస్ట్ అది అంటే భగవంతుడు ఇచ్చిన మనకి అవకాశం. అక్కడ కూడా అప్పట్లో బాగా పీక్ స్టేజ్లో ఉండేది కదండి. ఉండేది బాగానే ఉండేది విపరీతంగా ఉండేది అక్కడ ఇన్సర్జెన్సీ. అంటే సిఆర్పి ఓన్లీ మనం స్టేట్ని అసిస్ట్ చేయడం తప్పిస్తే మనం ఇండిపెండెంట్గా చేయకూడదు కదా కదా. బట్ వీ అసిస్టెంట్ ఒక్కొక్కసారి రోడ్ల మీద ధర్నా చేస్తే కొన్ని వారం రోజులు కూడా అయిపోయిన పరిస్థితి. ఓ వారం కాదండి 55 రోజులు. ఈ నాగాల్యాండ్ను మణిపూర్కి యాక్చువల్గా మణిపూర్కి లైఫ్ లైన్ నాగాల్యాండ్ ద్వారా వస్తుంది దిమాపూర్ నుంచి వస్తుందండి. ఓకే ఈ ఎప్పుడైనా వాళ్ళకి నాగా వాళ్ళు గొడవ చేస్తే వాళ్ళు రోడ్ని బ్లాక్ చేస్తారు. సో ఆల్ సప్లైస్ టు మణిపూర్ ఆర్ బ్లాక్డ్. ఇంకా అసలు ఏమి రావు అక్కడ విపరీతమైన రేట్లు పెరిగిపోవడం అది దాని అది. సో దానికి ఏదైతే వాళ్ళ డిమాండ్స్ రకరకాల డిమాండ్స్ అది ఆ డిమాండ్స్లో సన్ని సమ్ అండర్ హ్యాండ్ డిమాండ్స్ సమ్ ఓవర్ హ్యాండ్ డిమాండ్స్ ఇట్లా రకరకాల. అప్పుడు ఆపరేషన్ ఏమైనా మీరు చేశారు? చేసాము ఆపరేషన్ చేసాం. వీ హావ్ డన్ ఆపరేషన్స్. ఓకే దాని తర్వాత ఎక్కడికి వచ్చారు? అది అయిపోయిన తర్వాత నేను ఐజీసీఆర్పిఎఫ్కు సారీ డిఐజీ బెంగళూరు వచ్చాను. బట్ దట్ వాజ్ ఓన్లీ ఫర్ దిస్ వన్ అది ఓన్లీ కూల్ పోస్టింగ్. దెన్ ఆ ప్రమోషన్ అయిన తర్వాత దెన్ ఐ వెంట యాజ్ ఐజీ సిఆర్పిఎఫ్ కల్కట్. ఓకే ఐజీ వర్క్ మరొకసారి బయటకు వచ్చిందండి. వెస్ట్ బెంగాల్ మీరు టైంలోనే కిషన్జీ తెలుగు కిషన్జీ యాక్చువల్లీ మనం ది ఫస్ట్ ఆపరేషన్ బెంగాల్ ఆపరేషన్ చిదంబరం వాజ్ హోమ్ మినిస్టర్ ఉన్నారు. మేము 17th July 2008 అనుకుంటాం మాకు కరెక్ట్గా. సో వీ స్టార్టెడ్ లాంచ్డ్ ఆపరేషన్ బెంగాల్ పోలీస్తోని. సో దెన్ వీ ఫిజికల్లీ స్టార్టెడ్ వాకింగ్ ఇన్ లాల్గఢ్ ఏరియా మిడ్నాపూర్ రెస్ట్ మిడ్నాపూర్ మిడ్నాపూర్ అక్కడ. దెన్
వెస్ట్ బెంగాల్ ఆల్సో ఇస్ ఎ గుడ్ పోలీస్ కాపాడుతుంటే దే డిడ్ నాట్ హ్యావ్ దిస్ ట్రైనింగ్ అది గ్రాడ్యువల్గా దే పిక్డ్ ఇట్ అప్ చాలా పీక్ స్టేజ్ ఉంటుంది కదా మల్లోజు కోటేశ్వరరావు పట్టుకోవడం అనేది అవును అయితే అయితే మేము ఒక 6 నెలలు కష్టపడిన తర్వాత వీ హ్యాడ్ అన్ ఆపరేషన్ నారోలీ ఎస్కేప్డ్ ఆ బుల్లెట్ తగిలిందని మాకు తర్వాత ఇంటర్సెప్ట్స్లో వచ్చినాయి అన్నట్టు తప్పించుకున్నారా అక్కడ ఏంటంటే ఈ చెట్లు ఇంత ఎత్తుంటాయండి ఆ అందులోంచి మనకు కనిపించరు మనిషి ఫస్ట్ ఆపరేషన్ అక్కడేంది అక్కడేనండి అక్కడ లాల్గడ్లే లాల్గడ్లో ఉన్నాయి అది ఎగ్జాక్ట్ విలేజ్ పేరు గుర్తులేదు ఇప్పుడు లాల్గడ్లో నేను ఐ వాజ్ ఆల్సో దేర్ ఇన్ ది ఆపరేషన్ నాట్ దట్ ఐ వెంట్ దేర్ ఇన్ ది ఐ వాజ్ యాక్చువల్లీ వెరీ క్లోజ్ టు ది కంపెనీ హెడ్ క్వార్టర్స్లో ఉన్నాను వీ హ్యాడ్ దట్ నైట్ సో నారోలీ మిస్డ్ అండి వీ హ్యాడ్ దిస్ వన్ సో మచ్ డిసప్పాయింట్మెంట్ తర్వాత మనకి ఇది బుల్లెట్ తన కాళ్ళు తగిలిందని తెలిసిందండి మీకు బుల్లెట్కి ఇది మన ఇంటర్సెప్ట్స్ మా టెలిఫోన్ ఇంటర్సెప్ట్స్ అయిన ఉంటుంటారు దాంతో వచ్చింది తర్వాత ఆయన గ్యాంగ్రీన్ కూడా అయిందని విన్నాము గ్యాంగ్రీన్ అయింది ద నెక్స్ట్ ఇయర్ ఆపరేషన్లో దెన్ సిఆర్పి ఆపరేషన్ అయ్యి ఎక్కడ జరిగిందండి అది కూడా లాల్గడ్లో ఉంది అక్కడే జరిగింది సో బై దెన్ ఐ వాజ్ అవుట్ ఐ కేమ్ టు ఒరిస్సా అంటే లాల్గడ్లో కిషన్జీని పట్టుకొని ఎన్కౌంటర్ ఉంటారా లేదంటే ఎక్స్చేంజ్ పట్టుకోలేదండి ఇట్స్ నాట్ ఆయన అప్పట్లో మీడియాకి ఎక్కువగా ఫోన్ ఇవ్వడం ద్వారా దాని ద్వారా మనకు తెలిసింది ఇంటర్సెప్ట్స్లో వాళ్ళ మధ్యలో టెలిఫోన్ ఇంటర్సెప్ట్స్లో అది ఒక విధంగా మిస్టేక్ అనుకుంటాను లాల్గడ్లో అంటే మరి అదర్వైజ్ వాళ్ళకి ఎట్లా కమ్యూనికేట్ చేస్తారు ఇప్పుడు వాళ్ళు ఈ జర్నలిస్ట్ పిలిచారు అనుకోండి ఒకళ్ళనే పిలవగలరు ఎక్కువ మంది పిలవరు ఒకరిని పిలిస్తే మరి అతను ఏం చేస్తాడో తెలీదు సో దిస్ ఇస్ ఎన్ ఈజియర్ వే సో ఇట్ హ్యాస్ అంటే ఆయన చావుకి ఒక విధంగా సెల్ ఫోన్ డెఫినెట్గా అందులో విపరీతంగా ఫోన్లో ఇంటర్వ్యూ ఇచ్చేవారండి అవునవును దేర్ వాస్ సమ్ ఇంటర్సెప్ట్ దట్ నో వీ వుడ్ దట్ యూ వుడ్ కిల్ మీ ఆల్సో అని మన అది ఎందుకంటే మా మీద ఆయనకి ఇది బుల్లెట్ తగిలిన తర్వాత ఇంకేమో తెలుగు వాడు అవి కూడా మా మీద చేస్తారా ఏదో సంథింగ్ అది కానీ కిషన్జీ ఎన్కౌంటర్ తర్వాత లాల్గడ్ అనేది ప్రశాంతంగా ఉందంటారు అప్పుడు అది ఒకటే కాదండి తర్వాత సో మెనీ అదర్స్ బికాజ్ డెఫినెట్లీ ఇట్ వాజ్ దిస్ వన్ అంటే పొలిటికల్ పార్టీ సపోర్ట్తో ఉందంటారా లేదంటే పొలిటికల్ పార్టీ లోకల్ సపోర్ట్ ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో ఈ లోకల్ పొలిటీషియన్ ఏం చేయలేరు వాళ్ళు సపోర్ట్ చేయకపోతే వాళ్ళు బతకలేరు అక్కడ వాళ్ళు లేపేస్తారు కాబట్టి మెనీ టైమ్స్ ఏంటంటే వాళ్ళకి తప్పని పరిస్థితుల్లో వాళ్ళు గత్యంతరం లేక చేస్తుంది సార్ ఒకసారి నక్సల్ మూమెంట్ పుట్టిన 24 పరగణాల జిల్లా నుండి మిడ్నాపూర్ మీరు చెప్పిన లాల్గడ్ వరకు కిషన్జీ తర్వాత ఆ రెండు జిల్లాలు పీస్ఫుల్ అని అనుకుంటారా లేదంటే ఎప్పటికైనా అది నివరుగా అంటే నేను ఇంకా ఆ తర్వాత నేను ఆ విషయంలో పెద్ద ఫోకస్ అంటే ఏదో వదిలేశానండి ఎందుకంటే సిఆర్పీ బయటకు వచ్చాను ప్లస్ ఆ స్టేట్ కూడా మన స్టేట్ కాదు కాడర్ స్టేట్ కాదు సో ఐ డి నాట్ పే దాని గురించి నేను పెద్ద పరచుకోలేదు సార్ నెక్స్ట్ స్టేట్కి వచ్చారండి వెస్ట్ బెంగాల్ తర్వాత ఏమండి వెస్ట్ బెంగాల్ తర్వాత వెస్ట్ బెంగాల్ తర్వాత ఒరిస్సా వచ్చేసానండి సిఆర్పీఎఫ్ ఓకే నో సిఆర్పీ కొన్నోళ్ళు దెన్ ఐ కేమ్ టు దిస్ స్టేట్ పోలీస్ ఆమ్ పోలీస్కి వచ్చానండి ఆమ్ పోలీస్లో కూడా దెన్ వి ఎస్టాబ్లిష్డ్ న్యూ ప్రొసీజర్స్ అంటే చేశాను తర్వాత దెన్ ఐ బికేమ్ డీజీ ఫైర్ సర్వీస్ ఒరిస్సాలో డీజీ ఫైర్ సర్వీస్ టైంలోనే దిస్ ఫైలిన్ అండ్ హుడూడ్ రెండు అక్టోబర్ 12, 2000 సార్ డీజీ ఫైర్ సర్వీస్కి ముందు మన ఇక్కడ ఒక టాపిక్ వచ్చింది కదండి ఏమండి ఆయన ఒక హిందూ స్వామిని చంపడం అది నేను సిఆర్పిలో ఉన్నప్పుడు 2008లో జరిగిందండి ఓకే 2008లో జరిగినప్పుడు ఆయన కందమాలలో విపరీతమైన మత మార్పిడులు అండి ఒరిస్సాలో విపరీతమైన మత మార్పిడులు ఈయన స్వామి లక్ష్మణానంద సరస్వతి గారు ఆయన జీవితాన్ని మొత్తం అక్కడ త్యాగం చేశారు ఈ మత మార్పిడిని ఆపడం కోసమని కొంతమంది మతం మారిన వాళ్ళని మళ్ళీ వెనక్కి తీసుకురావడం కోసమని ఎంతో కష్టపడ్డారు ఈ మా ఇన్ఫర్మేషన్ ప్రకారం అంటే ఇప్పుడు కోర్టులో ప్రూవ్ చేసే ఎవిడెన్స్ అయితే కాదు ఇది ఎందుకంటే ఒకటి ది స్టాండర్డ్ ఆఫ్ ప్రూఫ్ కోర్టులో అవసరమైంది వేరు బట్ మామూలుగా ఉన్న వాస్తవం ఏంటంటే ఈ క్రిస్టియన్ మిషనరీలు నక్సలైట్లు వాడుకొని ఆయన చంపించారు లేకపోతే ఆయన 83 సంవత్సరాలు అయినండి ఆయన చంపాల్సిన అవసరం ఏంటండి సో దేవంట దాంతో ఏంటంటే అక్కడ ఉన్న ఆయన ఇది కంధాస్ అంటారు వాళ్ళు ట్రైబల్స్ ఆయన ఆయన దేవుళ్ళలాగా పూజించారు ఆయన్ని ఆయన ఆశ్రమం కూడా ఏంటంటే చిన్న గుడిసండి ఆయన ఆశ్రమం వాళ్ళంతా బాగా ఉద్రిక్త అయిపోయి
వాళ్ళు కొన్ని చేశారు, అల్లర్లు అది అది చేశారు. చేసినప్పుడు సిఆర్పిని పిలిచారు. సిఆర్పిని పిలిచిన తర్వాత మేము నేను చూశాను, ఫస్ట్ వన్ డే చూశాను. ఐ సెడ్ ఇట్స్ నాట్ గోయింగ్ టు బి స్టాప్డ్. దెన్ వి సెడ్ షూట్ ఎట్ సైట్ ఫస్ట్. మీరు ఆర్డర్ ఇచ్చారు అంటే ఇన్ కన్సల్టేషన్ విత్ స్టేట్ గవర్నమెంట్. అంతేకాని మనం ఎవ్రీథింగ్, ఎందుకంటే ఇట్ షుడ్ నాట్ గో. ఇప్పుడు దాని ద్వారా ఏంటంటే క్రిస్టియన్ మిషనరీకి మీరు ఇట్లా ఎంత వయలెన్స్ చేస్తే అంత మంచిదండి. ఎందుకంటే ఇదంతా తీసిపోయి మళ్ళీ ప్రపంచంలో చెప్తారు భారతదేశంలో క్రిస్టియన్లకి ఇక్కడ రక్షణ లేదు అని చూపించడం కోసం. నేను చెప్పాను మన దేశాన్ని ఈ చెడ్డపేరు రాకుండా ఉండాలంటే ముందు ఇది ఆపాలి. యాక్చువల్గా వాళ్ళు చేస్తుంది వాళ్ళ వదిలి ఈయనకు జరిగిన అన్యాయము, ఇతను జరిగిన హత్యని వాళ్ళకి డెఫినెట్గా, ఎందుకంటే మనం అందులో తప్పలేదు. కాకపోతే దేశానికి ఈ చెడ్డ పేరు వస్తుంది. మన ఇంటిగ్రిటీ దెబ్బ కొట్టడం చూస్తున్నారు అది. ఎందుకంటే మిషనరీలు చేసేది అది. దిస్ ఈజ్ కాల్డ్, దీన్ని అట్రాసిటీ లిటరేచర్ అంటారు. వాళ్ళు క్రియేట్ చేస్తారు ఇట్లా. ఏదైనా చిన్న జరిగింది అనుకోండి, అయ్యో చూడండి అసలు క్రిస్టియన్లకి ఇక్కడ అసలు ఏం లేదు, అది చంపింది వాళ్ళు, తర్వాత మళ్ళీ మనల్ని బ్లేమ్ చేసుకొస్తారు, దాని మీద బ్లేమ్ చేస్తారని. సో అందుకోసం నేను చేసిన ఇమీడియట్గా యూ వాట్ ఎవర్ దిస్ వన్ వీ ట్రైడ్ వన్ డే కాలేదు, దెన్ వీ షుడ్ షూట్ ఎట్ సైడ్ ఆర్డర్. వీ ఫస్ట్ కిల్ టూ ఫెలోస్, సిఆర్పి ఓన్లీ కిల్ దెమ్, దెన్ ఆఫ్టర్ దట్ ఇట్ స్టాప్. అది సో వీ సెడ్ నథింగ్ డూయింగ్, దేర్ ఇస్ నో కోజ్. బికాజ్ మనం ఆయన లక్ష్మణ సరస్వతి గారు ఆయన ఆరాధ్య దేవుడు అండి. అక్కడ అలాంటి వాళ్ళని చంపడం అంతకంటే దారుణమైనది పని లేదు. ప్రశాంతంగా ఒరిస్సా రాష్ట్రంలో చిచ్చు పెట్టడం అనేది అది మిషనరీలు చేసిన పనే. ఇది క్రిస్టియన్ మిషనరీలు చేసిన వాళ్ళు ఎక్కడ పోయినా చేసేది ఇదే. తర్వాత మీ డీజీ ఫైర్స్ అండి. తర్వాత నేను అది అయిపోయిన తర్వాత, నేను అది అయిపోయిన తర్వాత లాల్గఢ్ అండి. ఇది లాల్గఢ్ కంటే ముందు జరిగింది ఇది 2008లో. మేము అక్కడ ఉన్నాము, మేము దాదాపుగా ఒక 2 ఏళ్ళు మా ఫోర్స్ ఉంది అక్కడ. కంప్లీట్లీ వి బ్రాట్ డౌన్. నేను ఎంతోమంది నేను కలిశాను, కంద ట్రైబల్స్ని వీళ్ళందరినీ కలిశాను. కలిసి చెప్పాను, మీతో పాటు నేను, మీరు ఆలోచన నా ఆలోచన ఒకటే. ఎందుకంటే ఒక స్వామీజీని చంపడం అనేది తప్పు, కానీ మరి మనం పోయి వాళ్ళు వేరే వాళ్ళని ఒక మళ్ళీ చంపడం అనేది అది కాదు. ప్రభుత్వం చర్య తీసుకుంటుంది దానికి. ఆ ఇన్వెస్టిగేషన్ కూడా పెద్ద ఏదో చేశారు చేశారు అంతే పెద్ద. సార్ మీరు మల్లోజు కిషన్జీ గారిని చేస్తున్నప్పుడు ఆయన మీ సొంత జిల్లా వాళ్ళు కదా? కాదని ఆయన అసలు ఆయన ఎవరు మనకు తెలియదండి మనకి. ప్లస్ ఆయన కిషన్జీ ఉన్నట్టు మాకు తెలియదు, మేమేదో ఆపరేషన్లో వెళ్ళాము. అంతేకాని కిషన్జీ ఇక్కడికి వస్తున్నారని కాదు ఆపరేషన్. ఒక పెద్ద లీడర్ ఎవరు వస్తున్నారు ఆపరేషన్ అంటే తర్వాత ఇంటర్సెప్ట్స్లో మనకు తెలిసింది ఏంటంటే ఈయన కిషన్జీ కోటేశ్వర. అది కిషన్జీ ఎన్కౌంటర్ అయిన తర్వాత మీరు ఏమైనా బాధపడ్డారా? ఎందుకండి బాధ? ఎందుకంటే నేను చెప్పాను కదా మనకి ఇప్పుడు తెలుగువాడు మన సొంత రాష్ట్రం. ఇప్పుడు టాల్చర్లో మనం చేశాను, పోలీసు వేరు, దొంగ వేరు. ఆ దొంగవాడు ఎలాంటి వాడు అయితే మనకి అంటే నక్సలర్ దొంగలు కాదు కదండి వాళ్ళకి. ఎందుకు అంతకంటే ఎక్కువండి దొంగలైతే కనీసం ఒట్టిగా డబ్బులు ఉంది. వీళ్ళు మనుషులు చంపుతారు కదా, ఒక వ్యవస్థనే నిర్వీర్యం చేస్తారు కదా. వాళ్ళ ఉద్దేశం, వాళ్ళ ఉద్దేశం ఏదైతే అంటే మీరు నక్సల్స్ మూమెంట్ని లాండ్ సమస్యగా చూస్తారా, సామాజిక సమస్యగా చూస్తారా? అది ఇట్స్ బేసికలీ క్రైమ్ ఈజ్ క్రైమ్ అండి. దేర్ ఇస్ నథింగ్ కాల్డ్ ఏ సామాజిక సమస్య. దేర్ ఇస్ నథింగ్ సామాజిక, అది రాజకీయ నాయకులు చూసుకునేది, మనం చూసుకునేది కాదు కదా. ఇప్పుడు హత్య చేస్తారు ఎవరన్నా, ఎందుకు చేశాడు హత్య అని మనం చూడాల్సిన అవసరం లేదు. హత్య హత్య అంటే వాళ్ళ కుటుంబాలు త్యాగాలు చేసి ఉంటున్నారు కదండి. వాళ్ళు వాళ్ళు త్యాగం చేస్తే వాళ్ళు ఏంది ఇప్పుడు వాళ్ళు త్యాగం చేసి ఏం చేస్తున్నారు? మిగిలిన వాళ్ళందరూ త్యాగం చేస్తున్నారు కదా. నేరం ఎవరిదో ఒకటి అంతే. దాంట్లో సిద్ధాంతం ఏంటండి? ఇప్పుడు ప్రాణం పోయిన వాడికి ఇప్పుడు మన కత్తితో పొడిచేది, తుపాకుతో కలిస్తే ఏంటి, లేకపోతే ఇంకోటి చేస్తే ఏంటి? ప్రాణం అయితే పోతుంది కదా. మరి ఆ కుటుంబానికి మనం ఏం చెప్తాం? అయ్యా మీరు అది పెట్టుబడిదారులు కాబట్టి మిమ్మల్ని చంపామని చెప్పి వాళ్ళకి చెప్తే వాళ్ళు ఒప్పుకుంటారా? ఆ కుటుంబంలో ఉన్న అది ఆ భార్య, ఆ తల్లిదండ్రులు, ఆ పిల్లలు, ఆ తల్లిదండ్రులు. ఇది అంటే అది రాజ్యంతో జరుగుతున్న పోరాటంలో ఇది రాజ్యంతో కాదండి. రాజ్యంతో కాదు, వాళ్ళు ఏం చేశారు ఊళ్ళో? అందులో భాగంగా మాకు పోలీసుల శత్రువులు. పోలీసులు ఎలా శత్రువులు అవుతారండి? పోలీసులు మాకేమైనా శత్రువులా? ఎవరు వాళ్ళు శత్రువులు కాదు, మనం కూడా అది ఒక వ్యవస్థను మనం రక్షించడం కోసం పోలీస్ వ్యవస్థ ఉంది. ఆ వ్యవస్థ మీద మీకు ఇష్టం లేదు అనుకోండి, మీరు ప్రజాస్వామ్యంలో మీరు పాల్గొని మీరు ఆ చట్టాలు మార్చండి, వద్దని ఎవరు ఉంటారు? మనం కూడా సపోర్ట్ చేస్తాం దానికి. ఓకే సార్, ఇంకా ఒడిశాలో మీరు డిజాస్టర్ మేనేజ్మెంట్ వెళ్ళారు, అప్పుడు ఫైర్ డిపార్ట్మెంట్, డీజీ ఫైర్ సర్వీస్, డీజీ హోమ్ గార్డ్స్, ఫైర్ సర్వీస్ అండ్ సివిల్ డిఫెన్స్, మూడు ఉన్నాయండి.
కానీ ఎక్కువగా ఒడిశాలో మీకు ఏ తుఫాన్ వచ్చిన ముందు ఎఫెక్ట్ అయ్యేది అది ఏంటంటే బికాజ్ ఆ న్యాచురల్ దానికి ఏంటంటే అక్కడ ఏంటంటే ది డిజాస్టర్స్ దేర్ ఏంటంటే నీళ్ళకి సంబంధించినవి అండి. అవును, ఫ్లడ్స్ వస్తాయి, తర్వాత ఇది ఇది ఉప్పెన్లు వస్తాయి. తుఫాన్ ఉర్దూ పదం, ఉప్పెన్ తెలుగు పదం, పెను పెను ఉప్పెన్లో వస్తుంటాయన్నట్టు. సో కాబట్టి మనం చేయాల్సింది 99లో కూడా అలానే వచ్చింది. నేను 99 తర్వాత వచ్చిన పెద్ద తుఫాన్ ఇది మన ఉప్పెన్ ఏంటంటే ఇది ఫైలిన్. ఏదండి ఫైలిన్? ఓకే, 2013లో వచ్చింది, 2014లో ఇది వచ్చిందండి హుడోడి ఇక్కడ. అయితే ఆ ఫైలిన్లో వచ్చినప్పుడు వరంపూర్ వైపు వచ్చింది అన్నట్టు. మేము మొబిలైజ్డ్ తీసాం. మేము చేసిన పని ముఖ్యమంత్రి మా సింపుల్ అండి, ముఖ్యం అది ప్రాణ నష్టం జరగకూడదు. ఆ ప్రాణం రెండు రకాల ప్రాణాలు, మానవ ప్రాణం, పశు ప్రాణం. ఇది నష్టం జరగకూడదు. ఈ రెండు లేకుండా మిగిలిన ఆస్తులు పోతే పోనీయండి, ఇల్లు కూలిపోతే కూలిపోనీయండి, లేకపోతే రోడ్లు పోతే వేయండి, కానీ మనం రక్షించాల్సింది ప్రాణాలు. ఎందుకంటే మనిషి ప్రాణం ఉంటేనే కదా మళ్ళీ రోడ్డు వేసుకోవచ్చు, ప్రాణం పోయిందా అది రోడ్డు. సో ముఖ్యమంత్రి గారు నవీన్ పట్నాయక్ గారు కూడా చాలా ఇది ఆయన చెప్పింది ఇదే, నో లైఫ్ షుడ్ బి లాస్ట్, అంతే ఇంకే నో ఇన్స్ట్రక్షన్. సార్ మీరు ఆ డీజీగా ఉన్న టైంలో అది అప్పుడు మీకు ఏ తుఫాన్ వచ్చిందండి అక్కడ? అదే ఫైలిన్ వచ్చింది. ఫైలిన్ దాన్ని ఎలా కంట్రోల్ చేస్తారు? అది మేము మేము వస్తుందని మనకి సెటిలైట్ ద్వారా మనకి ఇప్పుడు ముందే తెలుస్తున్నాయి కదండి, 4-5 రోజులు. అంతకుముందు జరగంది మొత్తం నేను ఒరిస్సాలో ఉన్న ఫైర్ పర్సన్ మొత్తాన్ని మొబిలైజ్ చేశానండి. 5,000 మంది ఒకళ్ళొకళ్ళని వదిలేస్తే మొత్తం 5,000 మందిని దాదాపు 4,000 మంది కారిడార్ అంతా మొత్తం వదిలేసి మా అక్కడంతా క్లీన్ చేసి పడేది ఇక్కడ తీసుకొచ్చేసాను. ఓకే, మా దగ్గర ఉన్న ఎక్విప్మెంట్ అన్నింటినీ ప్రతిదాన్ని. అంతకుముందు ఏం చేశానంటే నాకు ట్రైనింగ్ ఇష్టం అండి. నేను చేరిన వెంటనే కొన్ని ట్రైనింగ్స్ మొదలుపెట్టాను లక్కీగా, అంటే ఇది వస్తుందా మనకేం తెలుస్తాం ఏదో కొన్ని ట్రైనింగ్ చేద్దామని. ఆ ట్రైనింగ్ చేయడం వలన వీటికి బాగా ఉపయోగపడింది. అది ఆ ట్రైనింగ్ ఆ ట్రైన్డ్ పర్సనల్ ఉన్నారు, ప్లస్ ఆఫీసర్స్ కూడా బాగా మోటివేట్ చేసాము. అది చేసి ఆ 4,000 మంది చేసి మేము దాదాపుగా 0 లాస్ అండి. సార్ మీరు చెప్పిన పైలాన్ ఆపరేషన్ ఒకసారి చెప్పండి సార్. ఏంటి అంటే మిగతా జనరేషన్కి అది ఉపయోగపడుతుంది కాబట్టి అడుగుతున్నా. రేపు తుఫాన్ వస్తుంది, మీకు ఆల్రెడీ వార్నింగ్ వచ్చింది. ఈ రోజు నైట్ నుండి ఆ కారిడార్లో ఉన్న వాళ్ళందరినీ ఎలాగ దీన్ని రెస్క్యూ చేసుకుంటూ వచ్చారు? అంటే ఇప్పుడు ఇది ఒకరోజు ముందు కాదండి, మనకు వారం రోజుల ముందు తెలుస్తుంది దాదాపుగా. ఓకే, సో దాంతో డిజాస్టర్ మేనేజ్మెంట్, నేషనల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఉంది, స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ అథారిటీ ఉంది. నౌ సిస్టమ్స్ ఇప్పుడు చాలా అన్ని బాగా స్ట్రీమ్లైన్ అయ్యాయి. మేము అప్పుడు చేసింది ఏంటంటే స్టేట్ డిజాస్టర్ మేనేజ్మెంట్ మన ఐఏఎస్ ఆఫీసర్స్ వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో కలిసి కోఆర్డినేట్ చేసి చీఫ్ సెక్రటరీ గారు వీళ్ళందరూ కూడా ఎవ్రీవన్ అది చేసేదంటే ముందు ఇవాక్యుయేషన్, ఎక్కడ ఏరియాలో అయితే మనకి ఇది ఉప్పెన అది మనకు ల్యాండింగ్ ఎక్కడ ఉందో, ల్యాండ్ ఫాల్ ఎక్కడ అవుతుందో ఆ ఏరియా మొత్తం ఇవాక్యుయేట్ చేసామండి, ఇంక్లూడింగ్ పశువులు మెయిన్. ఓహో, పశువులు సహకరించారు కదండి, చేప జాలర్లు వంటి లేదు ఎత్తుకొని తీసుకురావటం. అవునా, తీసుకొచ్చి అంతే అంతే ఎత్తు తీసుకొచ్చి అక్కడ ఎక్కడెక్కడైతే మన కాంక్రీట్ బిల్డింగ్స్ ఉంటాయి కదా వాటి మీద ఫస్ట్ ఫ్లోర్లో, మేము ఓన్లీ ఫస్ట్ ఫ్లోర్ గ్రౌండ్ ఫ్లోర్ కూడా కాదు, ఫస్ట్ ఫ్లోర్లో పెట్టడం. తర్వాత అక్కడ లోకల్ బీడీఓలు, తహసీల్దార్లు వీళ్ళంతా ఉన్నట్టు వంట చేసి వంట చేయించడం, భోజనాలు పెట్టడం, ఇవన్నీ అట్లా పశుగ్రాసం ఇవన్నీ చేసాం. అది దట్ ఈస్ ది మెయిన్. తర్వాత సెకండ్ ఏంటంటే ఇక దాన్ని మనం అది ఉప్పెన వచ్చినప్పుడు మనం ఏం చేయలేమండి, అది ఒక మిస్నోమర్. ఆ టైంలో మనం చేయాల్సింది అంటే ప్రజల్ని ఆ ప్రాంతంలో లేకుండా చేయటం. చేసిన తర్వాత నెక్స్ట్ ఎప్పుడైతే ఉప్పెన తక్కువ అవుతుందో మొట్టమొదటి చేయాల్సింది ఏంటంటే కమ్యూనికేషన్ లైన్స్ని మనం పెట్టాలి. కమ్యూనికేషన్ అంటే ట్రాన్స్పోర్టేషన్, టెలిఫోన్, ఈ రెండే. మీరు టెలిఫోన్ నడవాలంటే మీకు కావాల్సింది ఎలక్ట్రిసిటీ, ఆ ఎలక్ట్రిసిటీ పోద్ది, ఎలక్ట్రిసిటీ రిస్టోర్ చేయడం కూడా కొంచెం కష్టం. సో అందుకోసం ఏంటంటే స్మాల్ జనరేటర్స్ ఉండేది. సో మేము ఇంకోటి కొన్ని ట్యూబ్ టవర్ లైట్స్ అని మా దగ్గర కొన్నాము అప్పుడు. ఆ టవర్ లైట్స్ అన్ని పెట్టి ఊర్లంతా మేము నైట్ టైం యూజ్ టు మా రాత్రిపూట అంతా మేము కొంచెం లైటింగ్ చేసేది అక్కడ వేరే యాక్టివిటీస్. సో ఈ విధంగా దీస్ ఆల్ సెట్ ప్రొసీజర్. సెకండ్ స్టెప్, థర్డ్ స్టెప్ ఇంకా అంతే, దాంతో మా పని అయిపోద్ది, అతను మిగిలినంతా అది ఈ అడ్మినిస్ట్రేషన్ చూసుకుంటారు, ఏది రోడ్లు వేసుకోవటం అవి వేసుకోవడం. వారం రోజుల ముందు నుంచి మీరు వీళ్ళందరూ మొత్తం వారు రాను అంటే కుదరదు. లేదు లేదు, మొత్తం లేపేటా, మొత్తం లేపే, ఎందుకంటే ప్రాణం ముఖ్యం కదా. చాలా మంది విభజిస్తారు కదండి, అంటారు అది ఏదో ఇక ఇప్పుడు నయాన భయాన అన్ని రకాలు ఉంటాయి చూసారా.
అంటే మీకు సీఎం గారి ఆదేశాలు ఒక వావు కానీ ఒక మూగజీవి కానీ మన ప్రాణం ఏది మన నవీన్ పట్నాయక్ గారు చాలా క్లియర్ అండి. ఆయన ఎక్కువ మాట్లాడరు, స్ట్రేట్ చెప్తారు. నో హ్యూమన్ నో లైఫ్ నో లాస్ ఆఫ్ లైఫ్ ఇంక్లూడింగ్ హ్యూమన్ అండ్ క్యాటిల్. వెరీ క్లియర్ అండి. మీరు అందుకొని చూడండి, ఒరిస్సాలో మీరు 99లో వచ్చిన తుఫాన్ అది ఊపిన తర్వాత దానికి అసలు నవ్ విఆర్ ఒరిస్సాలో విఆర్ ద బెస్ట్. కరెక్ట్ కరెక్ట్ అండి. ఇప్పుడు తుఫాను మీరు అన్నట్లు ఉప్పెన వచ్చిందంటే మీరు ఒరిస్సాలో రోల్ మోడల్ని తీసుకుంటున్నారు మిగతా స్టేట్లు. అవును, అది తర్వాత ఒక ఎక్విప్మెంట్, అవును అదొక సిస్టమ్ తయారైపోయింది అంతే. ఆటోమేటిక్ ప్రోటోకాల్స్ కూడా తయారు చేశానండి నేను, ప్రోటోకాల్ తయారు చేశాను, ఒక రిపోర్ట్ కూడా తయారు చేశాను నేను అది ఎక్స్పీరియన్స్తోనే. ఆ తర్వాత మళ్ళీ హుడూడ్ అదే రోజు చూడండి, మరి ఎంత అదంటే అక్టోబర్ 12, 2013లో వచ్చింది ఒరిస్సాలో. అక్టోబర్ 12, 2014లో కూడా అది అక్కడికే వస్తుందని మాకు మేము ఫుల్గా రెడీ అయినాం. రెడీ అయి ఉంటేపుడు ఆ టైంలో అది కొంచెం ఇటు తప్పి విశాఖపట్నం. సో మా సీఎం గారు ఏమన్నారంటే ఒకే మాట అండి, వాళ్ళు మనకి 99లో సాయం చేశారు, అప్పుడే కొత్త స్టేట్ కూడా ఏర్పడింది 2014లో. 99లో ఆయనకి ఆయన అప్పుడు ముఖ్యమంత్రి కాదు, సింపుల్ చెప్పారు లెట్ అస్ హెల్ప్ దెమ్ అని చెప్పి ఐ వాజ్ టోల్డ్ జస్ట్ యూ డూ వాట్ ఎవర్, ఇంకా నాకు ఏమీ లేదు. సో నేను అది ఎలక్ట్రిసిటీ వాళ్ళతో మాట్లాడి ఒక 1000 మంది ఎలక్ట్రీషియన్స్ని, తర్వాత ఒక 500 మంది ఒరిస్సా ఫైర్ సర్వీసులను పట్టుకుని నేను మేము నీళ్లతో సహా మేము తెచ్చుకున్నామండి. వైజాగ్ వచ్చారు, వైజాగ్ నీళ్లు కూడా అడగలేదు. అక్కడ ఇంట్రెస్టింగ్ ఏమైందంటే మేము అంతా పని చేస్తున్నప్పుడు ఒక ఎవరో అయ్యో ఈ ఒరిస్సా వాళ్ళు బాగా పని చేస్తున్నారు, ఏదో చేస్తున్నారు వాళ్ళ చెట్టు పడిపోయింది చెట్లని లోకల్ స్టేట్ గవర్నమెంట్ చెప్పకుండా వచ్చారు. మీరు అంతే లేదండి, మా సీఎం మాట్లాడుంటారు లేకపోతే వాళ్ళు మాట్లాడి పని చేసుకుంటున్నారు అంతే. సో మేము పని చేసి నేను చెప్పింది ఏంటంటే వీళ్ళు ఇబ్బందుల్లో ఉన్నారు, మనం ఏ మాత్రం కూడా నీళ్లు కూడా వాళ్ళు ఇచ్చింది తాగకూడదు, మేము డీజిల్ తెచ్చుకున్నాం, పెట్రోల్ తెచ్చుకున్నాము, నీళ్లు కూడా తెచ్చుకున్నాము, అంత రేషన్ మా వాళ్ళది కావాలంటే వాళ్ళకే మనం ఇద్దాము, ఎందుకంటే పరిస్థితులు అలా ఉన్నాయి. అయితే మా ఓ ఫైర్ మెన్ అక్కడ చేస్తున్నప్పుడు పక్క ఇంటి వాళ్ళు టీ ఇచ్చారట, అతను చెప్పాడు లేదు మా డీజీ సార్ వద్దన్నారు టీ తాగొద్దు, అది అక్కడ మా తెలుగు పేపర్లో వచ్చింది అన్నాడు. సో అది సో దిస్ ఈజ్ ద హౌ అవర్ పీపుల్ ఆర్ వెరీ గుడ్ అండి ఒరిస్సా. ముఖ్యంగా ఫైర్ సర్వీస్ పర్సనల్ అంటే ఎవ్రీవేర్ దే ఆర్ వెరీ గుడ్, ఎందుకంటే వాళ్ళు మొదటి నుంచి కూడా ఒక సేవాభావం అనేది వాళ్ళు ఏర్పాటు చేస్తుంటారు. తర్వాత ఎక్కడ ఉండాలి ఇంకంతే, తర్వాత నేను ఇదిలో వచ్చాను కదా సిబిఐ. సిబిఐ ఓకే, ఐ వాజ్ డీజీ జాయింట్ జాయింట్ డైరెక్టర్ సిబిఐ ఇక్కడ చెన్నై. చెన్నై వచ్చేసరికి అక్కడ సిబిఐలో ఎలాంటి కేసులు ఉండేవండి? కేసుల గురించి మాట్లాడండి, ఎందుకంటే దిస్ ఇస్ నాట్ డన్. ఓకే, అంటే మీరు చేసిన ఇన్వెస్టిగేషన్ కేసు గురించి మాట్లాడండి. ఇది సహజం, నేను వేరే విధంగా చెప్పట్లేదు. మామూలుగా కేంద్రంలో ఏంటంటే అన్ని పోస్టులు ఉత్తర భారతీయులకే కావాలి, మీరు దక్షిణ భారతీయులకి ఉండకూడదు అని అది ఒక సహజమైన ఉంటుంది అది. సో సడన్గా ఇప్పుడు మనకి మీరు చూడండి 1941లో సిబిఐ మొదలైంది, 1946లో దానికి యాక్ట్ వచ్చింది, ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్. అప్పటి నుంచి 1993 92లోనూ 93 విజయరామరావు గారు ఎన్ని సంవత్సరాలు అయిందండి, దాదాపు 60 ఏళ్ళు ఒక తెలుగువాడు కూడా కాలే. మీరు అందులో ఆ సిబిఐలో మీరు పోనీ దక్షిణ భారతీయులు ఎంతమంది ఉన్నారంటే ఒకళ్ళిద్దరు ఉంటారు, ఆరు ఇద్దరు ముగ్గురు ఉండొచ్చేమో, అంతకంటే మొత్తం అక్కడి నుంచే. ఆ తర్వాత 93 నుంచి 96లో అయిపోయింది, 96లో మళ్ళీ 2018లో అంటే ఎన్ని ఏళ్ళు అండి, 22 సంవత్సరాలు ఎంతండి, 22 సంవత్సరాలు కదా. 22 సంవత్సరాల తర్వాత నేను అది కూడా ఆయన ఇన్ఛార్జ్, రెగ్యులర్గా కూడా కాదు అది, అంటే ఈవెన్ ఆ ఇన్ఛార్జ్ని కూడా తట్టుకోలేరు. 2016లో మీరు సిబిఐ ఎంటర్ అయ్యారు, మీరు చెన్నై బ్రాంచ్లో ఉన్నారు సార్, కేసుల గురించి మీరు డిస్కస్ చేయండి, ఇగ్నోర్ చేద్దాం. 2018లో మీకు ఇన్ఛార్జ్ డైరెక్టర్గా వస్తుందని మీరు ఊహించారా లేదంటే? లేదండి, మనకేం తెలుసండి బాబు, నేను నిద్రపోయే ఉండని లేపి పిలిచారు నన్ను. నేను రాత్రిపూట 11:30 నిద్రపోతున్నాను, ఢిల్లీలోనే మా ఇంట్లోనే. అప్పుడు నేను ఒక్కడనే ఉన్నాను, నా శ్రీమతి కూడా తను ఇక్కడికి మా వచ్చింది. లేదు లేదు, వాళ్ళు ఇంకా చెన్నైలో ఉన్నారు ఫ్యామిలీ. లేదు చెన్నైలో ఉన్నారా? లేదండి వచ్చేసారు, సారీ. తను కూడా ఇక్కడ ఏదో విజిట్లో వచ్చారు. చెన్నై బ్రాంచ్ కానీ ఢిల్లీ పని మీద వచ్చి ఉంటారు,
లేదు లేదండి ఢిల్లీలో ఉండి చెన్నై లేదు లేదు చెన్నై నుంచి ట్రాన్స్ఫర్ అయ్యి అక్కడికి వెళ్ళాను నేను ఢిల్లీ వెళ్ళాను నేను జాయింట్ డైరెక్టర్గా ఓకే బ్రాంచ్ కాదండి జోన్ జోన్ అక్కడ అయిపోయిన తర్వాత అక్కడ వెళ్ళాను వెళ్ళిన నేను వెళ్ళింది మేలో వెళ్ళాను ఇది జరిగింది అక్టోబర్లో సో నేను అంతకుముందు ఏమైందంటే నేను చండీగఢ్ వెళ్ళాను టూర్లో వెళ్ళినప్పుడు ఆ హోటల్లో అంత రెడీ అయ్యి వస్తున్నప్పుడు హోటల్ బాత్రూంలో జారిని కింద పడి నాకు ఇక్కడ హిప్ జాయింట్ స్మాల్ ఫ్రాక్చర్ అయింది నేను అక్కడ హాస్పిటల్లో నేను అక్కడ 2 నెలలు ఉన్నాను చండీగఢ్లో ఉండి నేను అప్పుడు ఇన్ఛార్జ్ ఎట్టినోడుకి ఇది పట్టుకుని నడుస్తుండేది సో ఆ టైంలో నేను ఇంట్లో పడుకొని ఉన్నాను నైట్లో పడుకున్నారు మీరు ప్రశాంతంగా అదే పడుకుని ఉంటే నాకు అరౌండ్ 11:30 ఆ ప్రాంతంలో నాకు ఫోన్ చేశారు ఫోన్ చేస్తే ఇది నేను ఇట్లా యు ఆర్ అర్జెంట్లీ కాల్డ్ టు ది సెక్రటేరియట్ సెంట్రల్ సెక్రటేరియట్ రమ్మనంటే నేను నా దగ్గర బండి లేదు ఏం లేదు నేను బండి తెప్పించాలంటే నో వీఆర్ సెండింగ్ వెహికల్ అని సో వాళ్ళ బండిలో మనం తీసుకుపోయి మా సిబిఐ బండి కూడా కాదు అది వాళ్ళ బండిలో తీసిపోయారు తీసిపోయి నో యూఆర్ ఇన్ఛార్జ్ డైరెక్టర్ తీసుకొచ్చారా నేను చెప్పాను వాటర్ వాట్ ఇన్ఛార్జ్ డైరెక్టర్ ఒకనే ఇన్ఛార్జ్ డైరెక్టర్ అది ఐఎమ్ డాన్ డైరెక్టర్ ఐఎమ్ దిస్ వన్ నో నో ది టాప్ టూ హ్యావ్ బీన్ రిమూవ్డ్ బికాస్ ఆఫ్ ద దిస్ వన్ సో యూ బీ ఇన్ఛార్జ్ డైరెక్టర్ అని చెప్పండి నేను ఊహించలేదు అసలు అసలు మనకి ఎందుకు కదండి మనకు నేను పదకొండు ఎదురుపోదు మనకేం తెలుసండి అసలు పాపం ఏదో మన దరి కాకతాళీయంగా జరిగింది తప్పిస్తే మన చేతిలో ఉంది సార్ ఆ రోజు మీరు అర్ధరాత్రి అంట 11:30 తర్వాత మీరు చార్జ్ తీసుకున్నారు పొద్దున్నే ఆఫీస్కి వెళ్ళిపోయారు నేను ఆ రోజు రాత్రి అంతా అక్కడే ఉన్నామండి ఆఫీస్లో ఉన్నారు ఆఫీస్లో ఉన్నారు ఆఫీస్లో ఉన్నారు మీరు చేయాల్సిన వర్క్ అంతా మీకు ఎవరైతే అసైన్ చేశారో అంత కంప్లీట్ చేసుకుంటున్నారు మీరు ఒక్కసారి కూడా ప్రస్తుతం మాట్లాడలేదు మీ పని మీరు చేసుకుంటున్నారు కొంత 2 రోజులు గ్యాప్ తర్వాత అంతవరకు మీడియా అంతా కూడా నాగేశ్వర గారు మానవాడు తెలుగువాడు విజయరామారావు తర్వాత వచ్చారని పేపర్లు వచ్చింది ఆయన మీరు దాన్ని కూడా పట్టించుకోరు మీరు 4 రోజుల తర్వాత వచ్చేసరికి నాగేశ్వర గారి మీద ఎలిగేషన్ వచ్చాయండి మీరు ఏమనిపించింది అండి మాది ఏం లేదండి ఇప్పుడు నా ప్రాపర్టీ స్టేట్మెంట్లో ఉన్న దాన్నే తీసి ఇది ఫ్లోరిడాలో మేడం పేరు ముందు ఆవిడ నా భార్య చేయని ఆవిడ 63 ఏళ్ళు ఆవిడ ముందు నా భార్య అయితే కదా ఇప్పుడు నా భార్య పేరు ఉండాలంటే నా భార్యలు కాదు కదండి ఎర్రచేర కట్టు అసలు మేము అసలు నేను నా జీవితంలో యుఎస్ఏ పోలేదు నా వైఫ్ కూడా జీవితంలో మేము ఎప్పుడు ఎప్పుడు యుఎస్ఏ లేదు మా బంధువులంతా అక్కడే ఉన్నారు కదా దేవుడు ఎప్పుడు చెప్తున్నారు ఎక్కువగా వినిపిస్తుంది ఒడిశాలో ల్యాండ్ సెటిల్మెంట్ చేస్తారు అసలు నా ల్యాండ్ ల్యాండ్ లేదు 11 రోజుల్లోనే మీకు మరి తిరిగి మళ్ళీ వేరే ప్లేస్కి వెళ్ళి పంపించారు లేదండి నేను మొత్తం 100 రోజులు అని కరెక్ట్ 100 రోజులు కరెక్ట్ 100 రోజుల తర్వాత కొత్త డైరెక్టర్ వచ్చాయని అంటే 100 రోజులు చాలామంది ట్రాన్స్ఫర్ కూడా అయినట్టున్నారు కదండి నేనే చేశాను అఫ్కోర్స్ ఐ వాజ్ డైరెక్టర్ నేనే చేశాను ఎంతమంది ట్రాన్స్ఫర్ చేస్తుంటారండి పేర్లు గుర్తులేదు బట్ వీ హావ్ డన్ అంటే డిస్టర్బ్ చేసిన వాళ్ళు చేశారా లేదంటే సిస్టమ్ ప్రకారం తీసుకొచ్చారా వీ హావ్ డన్ వేరే ఎవర్ అవసరాన్ని బట్టి చేశాను అవసరాన్ని సంస్థకి సంస్థ యొక్క గౌరవాన్ని సంస్థ యొక్క ఆ సిస్టమ్ ప్రొసీజర్ని మనం రిస్టోర్ చేయడం కోసం అవసరమైన అన్నీ చేశాను అంటే సిబిఐ లాంటి మంచి సంస్థకి మీరు అన్నట్లుగా అప్పుడు ఇద్దరు అధికారుల మధ్యన విభేదాల వల్ల కొంతమంది 2 గ్రూపులుగా విడిపోయారు ఆ రెండింటిని సెట్ చేసుకొచ్చారా సార్ ఇప్పుడు సిబిఐ గురించి మనం మాట్లాడదాం అంటే మీరు 2016 నుంచి సిబిఐలో ఉన్నారు కాబట్టి సిబిఐ అనేది ఇండిపెండెంట్ ఏజెన్సీ దాని మీద ప్రజలకి చాలా నమ్మకం ఉంది సిబిఐ కేసు పెడితే సిబిఐ ఖచ్చితంగా అరెస్ట్ చేస్తుంది అంత గుడ్ విల్ డెవలప్ చేసుకొస్తున్న సంస్థకి క్రమేపీ రాజకీయ పార్టీలు ఒక పంజరంలో చిలకగా వాడుకుంటున్నాయని ఒక ఎవరైతే అధికార పార్టీ ఉన్న వాళ్ళు వాళ్ళు ఖర్చీఫ్గా వాడుకుంటారని ఒక అపవాదం అనిపిస్తుంటుంది అది వాస్తవంటారా ఇది అంతా తెలియదు ఇప్పుడు సిబిఐకి కొమ్ములు ఏం లేవు లేకపోతే స్టేట్ పోలీస్కి ఇదేం లేదు మొన్న పిఎన్ ప్రకాష్ గారని మద్రాస్ జడ్జి ఆయన మంచిగా సిబిఐకి ఏం కొమ్ములు ఎక్కడి నుంచి వచ్చినా లేకపోతే సిబిఐ దూరం ఉంటుంది కదా సంస్థ దట్ ఈస్ ద వన్ సెకండ్లీ ఏంటంటే సిబిఐ మొదటి నుంచి ఒక సంస్థ ఎట్లా అంటే ఆఫీసర్ని సెలెక్ట్ చేసిన పిక్ అండ్ చూస్ మంచి వాళ్ళు తీసుకుంటారు విజిలెన్స్ కమిషన్ సిఫార్సు మీద తీసుకుంటారు నూను విజిలెన్స్ కమిషన్ వచ్చింది పాడైపోయింది అచ్చా అంతకుముందు డైరెక్టర్ సిబిఐ పర్సనల్లీ యూస్ టు వెరిఫై ఈచ్ ఆఫీసర్స్ క్రెడెన్షియల్స్ సో నేను కూడా ఐ వాజ్ ఆల్సో టు బి సెలెక్టెడ్ బట్ స్టేట్ గవర్నమెంట్ 1994లోనే ఐ వాజ్ టు బి సెలెక్టెడ్ కాకపోతే ఇక్కడ స్టేట్ గవర్నమెంట్ అప్పుడు కొత్త జిల్లాలు చేసి 13 నుంచి 32 జిల్లాలు చేసేటప్పుడు ఏంటంటే ఇక వీళ్ళు ఇక్కడ నుంచి క్లియరెన్స్ ఇవ్వలేదు కాకపోతే నేను అప్పుడే చేరేవాడిని సిబిఐలో 93-94లోనే చేరేవాడిని నేను దే యూస్ టు పిక్ అండ్ చూజ్ ఆఫీసర్స్ సో ఆఫీసర్స్ వర్ యూస్ టు బి ఇంపికబుల్ ఇంటిగ్రిటీ
రెండోది ఆఫీసర్ మంచి షర్ట్ వేసుకొని వచ్చానుకోండి, డైరెక్టర్ యూస్ టు లుక్ ఎట్ హిమ్, ఇతనికి ఈ షర్ట్ కొంటాను డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయని. అది సో దట్ యూస్ టు బి ద లెవెల్ ఆఫ్ ఆనెస్టీ మెయింటైన్డ్ ఇన్ ది ఆర్గనైజేషన్ ఓర్ అండ్ దట్ కంటిన్యూ టిల్ సిబిఐ వాజ్ డైరెక్ట్లీ అండర్ ది డైరెక్టర్. తర్వాత ఏంటంటే కొంతమంది పోలీస్ రిఫార్మర్స్ అని మొదలయ్యారండి. పోలీస్ రిఫార్మర్స్ అని ఒక కెరియర్ పోలీస్ రిఫార్మర్స్, ఇది సివిల్ సొసైటీ యాక్టివిస్టులు వాళ్ళు ఇల్లు సిబిఐ ఇలాంటిది సిబిఐ అలాంటిది లేకపోతే ఇది అనేది లేదా పోలీస్ సిస్టాన్ని ఏదో ఉద్ధరిద్దాము అది అని చేసి వీళ్ళేం చేశారు, నూనె అట్లా కాదు డైరెక్టర్ కాదు గవర్నమెంట్కి అసలు కంట్రోల్ తీసేయాలి. ఆ రోజుల్లో డైరెక్టర్ ఏమి రాస్తే అదేనండి, డైరెక్టర్ ఏం చిన్న అనుమానం వస్తే డైరెక్టర్ యూస్ టు రైట్ వన్ లెటర్ దట్ దిస్ ఆఫీసర్ ఈజ్ నౌ రిపాట్రియేటెడ్ టు ది స్టేట్. ఓకే, ఇంత చిన్నది వచ్చినా కానీ అలా ఉండేది, డైరెక్టర్ ఫుల్ కంట్రోల్. తర్వాత ఏమైంది, ఈ సివిసి కంట్రోల్ కిందకి వచ్చేటప్పటికి డైరెక్టర్ పవర్స్ పోయినాయి. ఓకే, నో డైరెక్టర్ బికేమ్ పపెట్ ఇన్ ద హ్యాండ్స్ ఆఫ్ దిస్ వన్. ఈజ్ ఇప్పుడు సివిసి ఎవరిని సెలెక్ట్ చేస్తుంది, సివిసి అగైన్ బిజీ పేపర్ మీద అన్నీ బాగానే కనిపిస్తాయండి, నిజం జరిగేది అక్కడ వేరు. సో ఎవరైతే అవసరం ఉందో వాళ్ళని సెలెక్ట్ చేస్తారు. సో డైరెక్టర్స్ రోల్ ఇన్ సెలెక్టింగ్ అండ్ డిపాట్రియేటింగ్ ఆఫీసర్స్కి ఆల్మోస్ట్ జీరో. ఇప్పుడు సపోజ్ ఎవరన్నా డైరెక్టర్ ఇష్టం లేనివాడు దేనే అనుకోండి, డైరెక్టర్ మాట ఎందుకు వింటాడు? సో దాంతో డైరెక్టర్స్ కంట్రోల్ పోయింది. ఇన్ ద నేమ్ ఆఫ్ ఇండిపెండెన్స్ అండ్ ఆల్ దాట్ ఇట్ హెస్ బీన్ డిస్ట్రాయిడ్. ద సేమ్ థింగ్ ఈజ్ హ్యాపెనింగ్ మన స్టేట్లో కూడా అలానే అవుతుంది. ఇప్పుడు ఒకప్పుడు జిల్లాలో ఎస్పీ ట్రాన్స్ఫర్ చేసే అధికారం ఉండేదండి, ఒక ఇన్స్పెక్టర్ని కానీ లేకపోతే సబ్ ఇన్స్పెక్టర్ని కానిస్టేబుల్ని ఎస్పీ ట్రాన్స్ఫర్ చేస్తారంటే ఆ బాధ్యత కూడా ఎస్పీ కదా ఎందుకు చేశాడని. ఇప్పుడు దాని ఒక కమిటీ సిస్టమ్ చేశారు, ఎస్పీ ఒక అడిషనల్ ఎస్పీ ఒక డిఎస్పీ ఇట్లా పెట్టి. ఎస్పీ అంటే నాకేం తెలుసు కమిటీ చేసింది కదా అంటారు, తప్పించుకోవచ్చు కానీ చేసింది మళ్ళీ అగైన్ ఎస్పీని ఆరు లేకపోతుంది. అంతకుముందు ఏముండేది, ఎస్పీ చేశారు కాబట్టి పర్సనల్ ఎస్పీ రెస్పాండ్. అట్లాగే డీజీ ట్రాన్స్ఫర్ చేసినప్పుడు డీజీ ఒక డిఎస్పీనో ఎవరినో ట్రాన్స్ఫర్ చేసినప్పుడు ఆ బాధ్యత డీజీకి ఉండేది. ఇప్పుడేంటి, దాన్ని ఒక పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ బోర్డు అని పెట్టి అందులో ఎవరుంటారు, డీజీ ఒక ఐజీ ఒక అడిషనల్ డీజీ వాళ్ళు పెట్టేసి వాళ్ళు చేస్తారు. అది కూడా చేయాల్సింది వాళ్ళని అన్ని రకాలు చేస్తారు. తర్వాత ఏమైనా జరిగింది అనుకోండి, నువ్వు కమిటీ రేషన్ నాదేముందని. కానీ డీజీ చెప్పకుండా వాళ్ళేం చేయలేరు. అది డీజీ చెప్పడం లేకపోతే ఒక మంత్రి చెప్పడం గవర్నమెంట్ చెప్పడం వాళ్ళు చెప్పడం వీళ్ళు చెప్పడం. దీనివల్ల ఏంటంటే ఆఫీసర్ల యొక్క జవాబుదారీతనం అనేది పోయింది. వాళ్ళ పవర్స్ డైల్యూట్ అయినాయి, వాళ్ళ ఇది అధికారం తక్కువైపోయింది. కానీ దీని వెనక ఇంకోటి కూడా కనిపిస్తుంది కదా, మీరు చెప్తున్న విషయంగా తీసుకుంటే ఆఫీసర్ యొక్క ఫ్రీడమ్ పోయింది అంటున్నారు. పోయింది ఫ్రీడమ్ రెస్పాన్సిబిలిటీ పవర్ అన్ని పోయింది. కరెక్ట్, మీరు అన్నట్లుగా నాకు తెలియదు కమిటీ డిసిషన్ నాదే లేదు ఇండిపెండెంట్ కాదంటే. అవును, కానీ ఒక అదే సిస్టమ్ కంటిన్యూ అయ్యి ఉంటే ఈ ఆఫీసర్ వ్యక్తిగత వెళ్ళారు అన్నది కూడా. ఆ డైరెక్టర్ని సెలెక్ట్ చేసేటప్పుడు కూడా గవర్నమెంట్ చాలా మంచి చూసే చేసే అన్నదండి. ఇప్పుడు గవర్నమెంట్ మన పెద్ద దాంట్లో అది తప్పబట్టడం లేకపోతే అనుమానించడం అది ఇప్పుడు వాళ్ళని ప్రధానమంత్రి చేసిన ప్రజలు ఎన్నుకొని ప్రధానమంత్రిని చేశారు, ప్రజలు ఎన్నుకొని ముఖ్యమంత్రిని చేశారు. ముఖ్యమంత్రికి మరి ఆయన నమ్మాలి కదా మనం, ఆయన మేము అట్లా నమ్మో ఏదో వేరే ఒక కమిటీ రిటైర్డ్ ఆఫీసర్స్ కమిటీని నమ్ముతామంటే ఏంటండి అది? కరెక్ట్గా మరి ప్రజలు ఎన్నుకోవడం కూడా, ప్రజలు మరి ఎందుకండి అది? అంటే ముఖ్యమంత్రిని నమ్మరు కానీ ఒక రిటైర్డ్ బ్యూరోక్రాటో లేదా రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ నలుగురు ఐదుగురు కలిసి వాళ్ళని నమ్ముతారు. ఇది ఎక్కడ సిస్టమ్ అండి, ఇది పద్ధతి కాదు కదా. కానీ సిబిఐ అన్నది ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ బ్యూరో ఇన్వెస్టిగేషన్ అని కొంతమంది అనేవారు, తర్వాత పంజరంలో చిలక అని కొంతమంది అంటారు, వాస్తవం అంటారా? కాదు, వినండి, ఇలాంటివి ప్రతి ఒక ఒక సిటీ అన్న తర్వాత ఒక స్లమ్ అనేది ఎట్లాగూ ఉంటుంది. ప్రతి దగ్గర న్యూయార్క్లో ఉంది, ఇక్కడ ఉంది, అక్కడ ఉంది, అన్ని చోట్ల ఉంది. సిబిఐ 100 కేసులు చేసింది అనుకోండి, 2-3 కేసులు ఉండొచ్చు. ఆ 2-3 కేసులు ఇంపార్టెంట్ కావచ్చు, నేను కాదనట్లేదు. బట్ దెన్ ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇప్పుడు అంతకంటే దరిద్రం కదా. మీరు ది కైండ్ ఆఫ్ ది థింగ్స్ దట్ హ్యాపెన్ ఈజ్ మచ్ వర్స్ దెన్ బిఫోర్. ఇంతకుముందు జరిగేదానికంటే ఇంతకుముందు జరగదు చాలా నయం. అంటే ఇప్పుడు పరిస్థితి సిబిఐ పరిస్థితి ఏమంటారు? సిబిఐ అంటే ఏ ఏ ఉద్దేశం మీరు పరిస్థితి? మీరు చెప్తున్నారు కదా ఇంత సిబిఐ అనేది ఇండిపెండెంట్గా ఉండే సంస్థ అంటారా, లేదు రాజకీయ పార్టీ? ఒకటి వినండి, పోలీసింగ్ ఈజ్ ఏ పొలిటికల్ ఫంక్షన్. అంటే పోలీసింగ్ కానీ ఇన్వెస్టిగేషన్ కానీ ఇదంతా
మనకి రాజ్యాంగం ప్రకారం మూడు భాగాలు ఉన్నాయి కదా, ఒకటి ఎగ్జిక్యూటివ్, ఒకటి లెజిస్లేచర్, ఇంకొకటి జ్యుడిషియరీ. పోలీస్ ఇంక్లూడింగ్ ఇన్వెస్టిగేషన్ ఈజ్ పార్ట్ ఆఫ్ ది ఎగ్జిక్యూటివ్. సో ఇండిపెండెన్స్ ఎక్కడ వస్తుంది? వేర్ ఈజ్ ద క్వశ్చన్ ఆఫ్ ఇండిపెండెన్స్ వెన్ ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ది ఎగ్జిక్యూటివ్? సో ఇట్ ఈస్ ఆల్ థియరీస్, అవుట్లాండిష్ థియరీస్ బీయింగ్ స్ప్రెడ్ బై దిస్. సార్, ఇప్పుడు సిబిఐ అన్నది మీరు మిగతా పోలీసింగ్ ఇండిపెండెంట్ లేదు కాబట్టి దీంట్లో కూడా ఇండిపెండెన్షన్ ఉండకపోవచ్చు అనేది మీరు అంటారు? నో నో, డెసిషన్ ఇండిపెండెన్స్ ఉంటాయండి డెఫినెట్గా, కానీ పొలిటికల్ ప్రజల మీరు పోలీస్ కానీ పోలీస్ అనేది ఇప్పుడు మనకి స్టేట్లో ఎట్లయితే ఏసీబీయూను సిబిసిఐడిని కలిపితే ఏదో ఒకటి అవుతుందో అది సిబిఐ కేంద్రంలో. సిబిఐకి ఉన్న అధికారాలు కూడా ఇక్కడ ఈ అధికారాలు ఈ ఇక్కడ ఉన్న పోలీస్ అధికారులు సేమ్ సిఆర్పిసి సేమ్, అది అందులో తేడా ఏమీ లేదు. ఒకటే ఏంటంటే అక్కడ వాళ్ళు తక్కువ కేసులు చేస్తారు కాబట్టి ఒక కేసు మీద ఎక్కువ వాళ్ళకు సమయం ఫోకస్ చేయడం అది ఎక్కువ ఉంటుంది. ఒకటి ఇక్కడేమో చాలా ఎక్కువ కేసులు ఉంటాయి. ఇప్పుడు సిబిఐ మొత్తం చేస్తే 1000 కేసులు చేస్తండి, 5000 మంది ఉన్నారు అక్కడ, 5000 మంది 1000 కేసులు. సో వేరే ఇక్కడ ఇక్కడ చాలా ఎక్కువ కదా మ్యాన్ పవర్ అంత అది ఒకటి. సో అంత ఫోకస్ చేయడానికి అవకాశం ఉంటుంది. రెండోది ఇండిపెండెన్స్ అనేది ఇస్ ఎ మిస్నంబర్ అండి. ఇండిపెండెన్స్ ఫ్రమ్ వాట్? ఇండిపెండెన్స్ ఫ్రమ్ హూమ్? ఇండిపెండెన్స్ ఫర్ వాట్? అంటే అధికారం ఉన్న పార్టీ ప్రతిపక్షాలు, ఇప్పుడు అధికారం ఉన్న పార్టీ దే కెన్ ఆల్వేస్ ఇన్ఫ్లుయెన్స్ ఎనీబడీస్, ఎనీ ఇండిపెండెంట్ ఏజెన్సీ ఆల్సో దే కెన్ ఇన్ఫ్లుయెన్స్. అండ్ ఎక్కువగా సిబిఐని లాంటి బూచుని చూపించి కంట్రోల్ చేస్తుందని ఉంది కదా, అది ఎప్పుడు జరుగుతుంది ఆల్వేస్ ఇక్కడ పోలీస్ నుంచి. సో ఇట్స్ పార్ట్ ఆఫ్ ది సేమ్ సిస్టమ్, యూ కెనాట్, ఇప్పుడు మన కోర్ట్స్ ఉన్నాయి కదా, దే కెన్ అప్రోచ్ ద కోర్ట్. ఓకే, కానీ సిబిఐ లాంటి సంస్థ ఎన్ఐ సిబిఐ తర్వాత ఎన్ఐఏ వచ్చింది, లేదా ఎఫ్బిఐ తీసుకోండి ఫారెన్లో, వీళ్ళు ఎక్కడైనా దేశం మొత్తం మీద ఏం జరిగినా వాళ్ళు ఫ్రీగా వెళ్ళి ఇన్వెస్టిగేషన్ చేసే స్టేట్లో అని సార్. కానీ ఇక్కడ ఢిల్లీ పోలీస్ యాక్ట్లో ఉన్న సిబిఐకి మిగతా స్టేట్లు కొన్ని అబ్జెక్షన్ చేస్తుంటాయి, ఈవెన్ ఆంధ్రప్రదేశ్ అవ్వచ్చు, మహారాష్ట్ర, పంజాబ్, వెస్ట్ బెంగాల్, మరి వాళ్ళకి ఇంకా ఇండిపెండెన్స్ ఎక్కడ వస్తుందండి? మన ఫెడరల్ సెటప్లో, మన ఇండియన్ సెటప్లో ఏంటంటే పోలీసింగ్ ఈజ్ ఎ స్టేట్ సబ్జెక్ట్, అంటే పోలీస్ ఇంక్లూడ్స్ ఇన్వెస్టిగేషన్, లా అండ్ ఆర్డర్ పోలీస్ అదండి, కేంద్రానికి లేదు. ఆ ఎన్ఐఏలో చేసింది కూడా కొంచెం అడ్డు తిప్పిటి తిప్పిటి చేశారు. ఈవెన్ చిదంబరం హిమ్సెల్ఫ్ సెడ్ నో ఐ ట్రై టు ప్లే సమ్ కైండ్ ఆఫ్ గిమిక్స్ విత్ ది దిస్ వన్ అనేది. కానీ సిబిఐకి కొత్త చట్టం ఎందుకు చేయట్లేనేది ఇట్స్ ఎ పొలిటికల్ డిసిషన్, దే డోంట్ వాంట్ టు డూ ఇట్. ఈవెన్ సెంట్రల్ గవర్నమెంట్ కూడా వాళ్ళు సిబిఐ అంటే భయం, ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడు సిబిఐ లీగల్ ఫౌండేషన్ చాలా షేకీగా ఉంటుంది. ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 1946లో చేసింది, ఓన్లీ యూనియన్ టెరిటరీలకే వాళ్ళ ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ ఉంటుందండి సిబిఐది. స్టేట్లోకి ఇట్ ఈస్ బై మ్యూచువల్ కన్సల్టేషన్ యాజ్ పర్ ద సింగిల్ డైరెక్టివ్ ఆఫ్ 1963, నాకు కరెక్ట్ ఉంది, ఇఫ్ ఐ రిమెంబర్ కరెక్ట్లీ. సో నేను ఇన్ఛార్జ్ డైరెక్టర్ ఉన్నప్పుడు ఐ గేవ్ ఫుల్ జస్టిఫికేషన్ అండ్ ఆల్సో దేర్ ఇస్ ద యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ అగెన్స్ట్ కరప్షన్, ఇండియా కూడా సైనేటరీ దాని సంతకం పెట్టింది ఇందులో దాని. సో దాని ప్రకారం ఇక్కడ మరి లా చేయాలి, వీళ్ళు చేయలేదు. రెండవది అన్ని మీరు కేంద్ర ప్రభుత్వంలో ఉన్నంత పబ్లిక్ సర్వెంట్స్ ఏ రాష్ట్రంలో లేరు, కానీ వాళ్ళ కరప్షన్ చూడాలంటే మీరు సిబిఐది సపోజ్ మీరు విత్డ్రా చేశారనుకోండి కన్సెంట్, స్టేట్ ఏసీబీ చేయాలి. ఇది అవుట్లాండిష్ అండి. సెంట్రల్ గవర్నమెంట్ పబ్లిక్ సర్వెంట్ ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ మీద స్టేట్ ఏసీబీ ఎలా చేస్తుంది? నువ్వు చేస్తుంది, దే కెన్ డూ ఇట్. సో యూ కెనాట్ అవుట్సోర్స్ యువర్ యాంటీ కరప్షన్ వర్క్ టు ఎ స్టేట్ గవర్నమెంట్. హౌ సెంట్రల్ గవర్నమెంట్ తన యాంటీ కరప్షన్ వర్క్ని స్టేట్ గవర్నమెంట్కి ఎలా ఇస్తుంది? సో దీస్ ఆర్ ద రీజన్. దాని మీద నేను ఐ హావ్ రిటన్ ఐ సెంట్ ఎ ప్రపోజల్ ఆల్సో, నేను ఇన్ఛార్జ్ డైరెక్టర్ ఉన్నప్పుడు ఉన్న లాని మీరు చేసి డైరెక్ట్గా ఎన్ఐఏ ఎలా ఉందో ప్లస్ అండర్ ఆర్టికల్ 243 అనుకుంటా మన ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం అనేది ఈవెన్ స్టేట్ సబ్జెక్ట్ అయినా కానీ పార్లమెంట్కి అధికారం ఉంది. ఓకే, సో మనది యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ అగేన్స్ట్ కరప్షన్ మీద మనం ఇండియా సైన్ చేసింది, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే పార్లమెంట్ లా చేయాలి. ఆ పార్లమెంట్ లా చేయాలంటే సిబిఐకి మీరు ప్రాపర్ లా తీసుకురావాలి విత్ జ్యూరిస్డిక్షన్. అప్పుడు ఏంటంటే స్టేట్కి సంబంధం లేని లేకుండా చేయాలి. అది చేయాలంటే దానికి కావాల్సిన పొలిటికల్ విల్ కావాలి. పొలిటికల్ విల్ ఎందుకు ఉండదంటే సిబిఐకి అది ఇట్లా అధికారం ఇచ్చారనుకోండి, ఇప్పుడు ఇప్పుడున్న సపోజ్ ఎప్పుడైతే అధికార పార్టీ ఉందో అది వాళ్ళు ప్రతిపక్షం కావచ్చు, మొన్నటి దాకా కాంగ్రెస్ ఉండేది, ఇప్పుడు వాళ్ళు ప్రతిపక్షం ఉన్నారు. సో కాబట్టి ఏంటంటే పొలిటికల్ విల్ లేదు. సిబిఐకి ఇస్తే మళ్ళీ మన మాట వింటారు లేదు అనేది వాళ్ళకి భయం.
సో సిబిఐ హెస్ ఆల్వేస్ బీన్ ఇది వాళ్ళ భయం ఉన్నన్ని రోజులు మనం వాడుకుందాం అయిపోయింది అట్లా అంటే పొలిటికల్ ఈక్వేషన్స్ తో అది ఈక్వేషన్ కాదు పొలిటికల్ విల్ ఉండదు ఎందుకంటే అది అది చేస్తే వీళ్ళు మన మాట వింటారో లేదో అనే భయం సిబిఐ వింటదో విందను బట్ దట్ అది తప్పండి ఎందుకంటే ఇప్పుడు కూడా అది అది పబ్లిక్ సర్వెంట్ శాంక్షన్ అయితే ఇవాళ గవర్నమెంట్ ఇవ్వాలి కదా అదే సార్ ఇప్పుడు సిబిఐలో మీరు 100 రోజులు పనిచేశారు 100 రోజులు ఇన్ఛార్జ్ డైరెక్టర్గా ఉన్నాను డైరెక్టర్గా ఉన్నాను ఇన్ఛార్జ్గా ఇంటరిమ్ డైరెక్టర్ 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 వెదర్ యూ కాల్ అచీవ్మెంట్ ఏంటండి అక్కడ 100 డేస్లో యా మాటి ఎన్నో కేసులు చేశామండి సో మెనీ కేసు పెండింగ్ కేసులు అని చేసాము పెద్ద పెద్ద కేసులు అని చేసాము అదే కానీ ఆ ఇద్దరు వివాదం కొలుక్కి వచ్చిందంటారా చేశాం కదా నార్త్ ఇండియన్స్ కొంతమంది సౌత్ ఇండియన్కి వస్తుంటారు మన వాళ్ళు డీజీ పోస్టులు ఇస్తారు అది ఇవ్వాలండి చేయకూడదు ఇప్పుడు మీరు స్టేట్ సిస్టంలో కాదని నేను చెప్పింది సెంట్రల్ గవర్నమెంట్ సిస్టమ్ స్టేట్లో అన్ని ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో ఇక్కడ నుంచి పోయి ఉంటారు అక్కడ కూడా డీజీలు అయి ఉంటారు కదా ఇప్పుడు జార్ఖండ్లో మన తెలుగు డీజీ మరి ఉంటారు కదా అది ఏముండదు నేను అనేది స్టేట్ లెవెల్కి వచ్చినప్పుడు ఏంటంటే మీరు 30 ఏళ్ళు అక్కడ పనిచేస్తారు 30-35 ఏళ్ళు మీరు అక్కడ ఆల్మోస్ట్ లోకల్ వచ్చేసరికి ప్రాబ్లమ్ స్టార్ట్ సెంటర్లోనే ఈ సమస్య మరి దీని పరిష్కారానికి సెంట్రల్ గవర్నమెంట్ ఏమైనా సెంట్రల్ గవర్నమెంట్ అది ఏముంటుందండి సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తారు అవన్నీ ఆ టైంలో జరిగే అన్నీ జరుగుతుంటాయి అది సో కాబట్టి అది అంతేగాని వేరే పెద్ద ఇదేం లేదు ఓకే సార్ మీరు సిబిఐ తర్వాత ఎక్కడికి వచ్చారు నేను సిబిఐ తర్వాత జస్ట్ ఒక 6 మంత్స్ ఇటు అక్కడ సివిల్ డిఫెన్స్ అని పోస్ట్ ఉంది అయిన తర్వాత దెన్ ఐ రిటైర్డ్ ఓకే ఎందుకంటే నేను డైరెక్టర్గా ఉన్నాను కదా 100 రోజులు కొత్త డైరెక్టర్ గారు వచ్చారు ఎందుకంటే ఆయనకి ఉంటుంది మనసులో అయ్యో నేను డైరెక్టర్గా ఉన్నారు మళ్ళీ ఎట్లా పనిచేస్తారని సో నన్ను అడిగారు ప్రభుత్వం మరి ఎట్లా ఏం చేయాలంటే నేను చెప్పాను నేను ఆల్రెడీ ఒకదానికి ఇన్ఛార్జ్గా ఉండేది డైరెక్టర్గా సో మీరు ఏ సంస్థకైనా నన్ను హెడ్గా చేయండి సరిపోతుంది సో అప్పుడు ఈ పోస్ట్ ఖాళీ ఉండేది సో మరి అదే ఒకటే ఉంది లేకపోతే యూ వీ కెన్ మేక్ యూ సి వేరే ఆర్గనైజేషన్గా 2 ఇంకో దాటిలో పంపించదు నేను ఒకసారి మనం 100 రోజులు ఒక అందులో సిబిఐ లాంటి దానికి అది 100 రోజులు ఎందుకంటే గుల్జార్లాల్ అందకంటే నేను ఎక్కువ రోజులు ఉన్నాను కదా ఆయన ప్లస్ సో కాబట్టి ఒకసారి అంత ఉన్న తర్వాత మనం బాగుండదు ఇది ఏదైనా పర్లేదు దట్ ఈస్ ద టైం పాస్ ఉంది బికాజ్ ఐ విల్ రిటైర్ ఇన్ 1 ఇయర్ ఓకే సార్ టోటల్గా మీ సర్వీస్లో మీకు బాగా నచ్చిన కేసు అంటే మీరు కొన్ని విషయాలు చెప్పారు ఒడిశాలో పనిచేస్తున్నప్పుడు బాగా నచ్చిన కేసులు కానీ లేదు ఫలానా సబ్జెక్టు నేను చేయాలనుకున్నాను చేయలేకపోయాననేది ఏమనిపిస్తుంది నేను అన్నీ చేశానంటే నాకు నాకు నా మనస్తత్వం ఏంటంటే ప్రతి పోస్టు మనకి అవకాశం అండి భగవంతుడు ఇచ్చిన అవకాశం ఇప్పుడు నేను రిటైర్ అయ్యాను రిటైర్ అయిన తర్వాత నేను ఏమైనా చేద్దాం అనుకున్నా కానీ లేదు కదా కానీ చాలామంది ఆఫీసర్లు ఏం చేస్తారంటే ఆ పోస్ట్ ఇస్తేనే నేను పనిచేస్తాను అని అంటారు ఆ కమిషనర్ పోస్టో లేకపోతే ఇంకొక డీజీ పోస్టో లేకపోతే ఇంకొక ఎస్పీ పోస్టో కలెక్టర్ పోస్టో చీఫ్ సెక్రటరీ పోస్టో లేకపోతే ప్రిన్సిపల్ సెక్రటరీ మిగిలిన దాంట్లో ఇది సైడ్ లైన్ పోస్ట్ కదా నేను చేయను అనుకుంటాను కానీ రిటైర్ అయిన తర్వాత ఆ సైడ్ లైన్ పోస్ట్కు ఉండదు కదా అంటే భగవంతుడు ఇచ్చిన అవకాశాన్ని మనం వాడుకొని ఆ సంస్థలో ఉన్న అవకాశాన్ని వాడుకొని దాన్ని మనం ఇంప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేసి ప్రజాసేవ చేస్తే ఇప్పుడు ఫైర్ సర్వీస్ నాకు యాక్చువల్ నేను కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆల్మోస్ట్ భువనేశ్వర్ ఆల్మోస్ట్ అయిపోయేది కొన్ని కారణాల వలన నన్ను చేయలేక నన్ను ఫైర్ సర్వీస్ ఇచ్చారు కానీ చూడండి భగవంతుడు అవకాశం ఇచ్చాడు ఇప్పుడు అది నేను అప్పుడు ఏం చేశాను నేనేమి అనిపించదు ఏదో అవకాశం ఉంటుంది సో ఇమీడియట్గా మేము ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అవి చేసి కొంచెం చేసేటప్పటికి మరి తెలియకుండా మనకు హుడుహుడు వస్తుందమ్మా ఫైల్ ఇన్ ఓపెన్ వస్తుందా మనకేం తెలుస్తుంది చెప్పండి ఆ 5-6 నెలలు మనం చేసేటప్పటికి అది ఎంత ఉపయోగపడింది దానివల్ల అంటే ఎక్కడ పనిచేస్తే మన పని పనిని పూర్తిగా మన కమిట్మెంట్ ఉంటే ఎక్కడ చేసుకోవాలి ఏదైనా ఏ పని చిన్న పని పెద్ద పని ఏం కాదండి ప్రతి దాంట్లో కూడా వీలైనంత వరకు మనం చేయవచ్చు ఓకే సార్ ఇప్పుడు ఇంత సర్వీస్లో పోలీస్ రిఫార్మ్స్ గురించి మాట్లాడదాం మీరు కొన్ని ఆర్టికల్స్ రాస్తుంటారు చూస్తుంటాం అంటే ఎప్పుడో బ్రిటిష్ వాళ్ళు పెట్టిన కొల్యూనో కంటిన్యూ అవుతాం అంటారా లేదు ఇప్పుడున్న ప్రజలకు అనుగుణంగా మనం ఏం మారాలనుకుంటారు పోలీస్ రిఫార్మ్స్ అనేది ఇప్పుడు అదొక ఎట్లా మొదలు పెట్టాలి అనేది మనకి స్వాతంత్రం తెచ్చుకున్నాము తర్వాత ఒక రాజ్యాంగం తయారు చేసుకున్నాము ప్రాథమిక హక్కులు పెట్టుకున్నాం అన్నీ పెట్టుకున్నాము కానీ బ్రిటిష్ వాళ్ళు పెట్టిన ఆ ఇండియన్ పోలీస్ అదే ఆ సిస్టమే కంటిన్యూ అవుతుంది ఇప్పుడు కూడా అందులో చాలా సమస్యలు ఉన్నాయి అది సిస్టంలో కొన్ని మంచి ఉన్నాయి కొన్ని చెడు ఉన్నాయండి అందులో అందులో మెయిన్ నా ఉద్దేశంలో ఏంటంటే ప్రజలకి జవాబుదారితనం లేదు పోలీసు
ఇప్పుడు ఏదో ఎక్కడో ముఖ్యమంత్రి గారికో లేకపోతే అసెంబ్లీలో మనం ఏదో ఆన్సరబుల్ అంటే కాదు కదండి, లోకల్ లెవెల్లో జరగాలి. అసలు పోలీసు పని ఏంటి? ప్రజల మాన ధన ప్రాణాలను రక్షించడం, ఇంక వేరే ఏం లేదు. మానాన్ని రక్షించాలి, ధనాన్ని రక్షించాలి, ప్రాణాన్ని రక్షించాలి, ఈ మూడు కదా. ఎవరిని రక్షించాలి? ప్రజలవి. మరి వాళ్ళకి మనం జవాబుదారితనం ఉండాలి కదా. ఒక పోలీస్ స్టేషన్ ఒక పోలీస్ స్టేషన్ ఉంది, ఆ పోలీస్ స్టేషన్లో సబ్ ఇన్స్పెక్టర్ ఎస్హెచ్ఓ గారు ఎవరో ఉంటారు, ఇన్స్పెక్టర్ ఎవరో ఉంటారు. ఆయనకి ఆ ప్రజలకి అక్కడ ఆ పోలీస్ స్టేషన్ ప్రాంతంలో ఉన్న ప్రజలకి ఏం జవాబుదారితనం ఉందండి? అక్కడ పని చేస్తున్నాడా లేదా అనేది దానికి తోడు. ఆ పోలీస్ స్టేషన్ అంటే భయం ప్రజలకి, రివర్స్. ఆయన అక్కడ ఉంది వాళ్ళకి సేవ చేయడం కోసం, అది కాకుండా వాళ్ళంటే ఈ పోలీసు వాళ్ళతో గొడవ ఎందుకురా బాబు అనేది ఇది ఇప్పటికీ కొంత ఉందండి. అది ఎందుకంటే మన లోకల్ రిప్రజెంటేటివ్స్కి పోలీసింగ్లో అధికారం లేదు. మీరు పాత రోజుల్లో బ్రిటిష్ టైంకి ముందు కానీ అది ట్రెడిషనల్గా ఆ విలేజ్ అక్కడ లోకల్ వాళ్ళకి ఆన్సరబుల్గా ఉండేది పోలీస్ సిస్టమ్. అప్పుడున్న వాట్ ఎవర్ సిస్టమ్ ఆ రోజుల్లో ఏ సిస్టమ్ ఉంటే ఆ సిస్టమ్ అది ఆ లోకల్ ఆ ఊర్లో కానీ లేకపోతే ఆ ప్రాంతంలో ఉన్న వాళ్ళకి కానీ వాళ్ళకే ఆన్సరబుల్గా ఉండేది. అందుకని దొంగతనాలు జరిగాయి అనుకోండి అందరు కలిసి దొంగ కూడా పట్టుకోవడానికి ప్రయత్నం చేసేది, లేకపోతే మా ఇప్పుడు మా ఎవరన్నా అత్యాచారాలు జరిగినాయి లేకపోతే ఇంకోటి మానభంగాలు జరిగినాయి అవి జరిగినాయి జరిగినాయి అవన్నీ వాళ్ళు చూసుకునేది. ఇప్పుడు ప్రజల దాంట్లో ఇన్వాల్వ్మెంట్ లేదు. సో దానికోసం మనం ఈ రిటైర్డ్ ఆఫీసర్స్ కొంతమంది ఏంటంటే పోస్ట్ రిటైర్మెంట్ అది ఒక క్యారియర్ అయిపోయింది వాళ్ళకి, ఇది పోలీస్ రిఫార్మ్స్ కోర్టులో కేసు చేయటం అది చేయటం ఇది చేయటం. దానివల్ల ఏంటంటే ఉన్న సమస్యలు పోక కొత్త సమస్యలు వచ్చినాయి. వాళ్ళ మెయిన్ ఫోకస్ ఏంటంటే పోలీసు వ్యవస్థని ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుంది కాబట్టి వాళ్ళ ప్రభుత్వంకి పోలీస్ మీద ఉన్న అధికారాన్ని తీసేయాలి, తగ్గించాలి, తీసేయాలి. అది ఎట్లా సంబంధం? అది మీరు ఇఫ్ యూ బేసిక్ పొలిటికల్ సైన్స్ ఏంటి, పోలీస్ ఇదే పొలిటికల్ ఫంక్షన్, అది ఒక రాజకీయ యాక్టివిటీ కానీ ఇది. సో మీరు ఎన్నుకున్న ప్రజలు ఎవరినైతే ఎన్నుకున్నారు రాజకీయ నాయకులు, వాళ్ళని అడగాలి. వాళ్ళని అడగాలి అంటే మీకు పోలీస్ వ్యవస్థను తీసేస్తే మీకు ఎట్లా అడుగుతారండి? అంటే వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉండబట్టే కదా కరప్షన్ పెరుగుతుంది. లేదండి, లేదు. ఇప్పుడు ఒక ఎమ్మెల్యేనో లేకపోతే ఒక జిల్లా పరిషత్ చైర్మనో ఒక మంత్రి అని చెప్పి అనుకోండి, పోలీసు వాళ్ళు ఒక చిన్న దాంట్లో చెప్తే వాడు పది ఈయన ఒక కేసు ఈయన ఒకటి చేసి వాడు పది కేసులో వాడు నొక్కేస్తాడు. అది కదా, అది మీరు అన్నట్లుగా ఆ లోకల్ ఎమ్మెల్యే కానీ లోకల్ లోకల్ నేను చెప్పేదంటే ఇప్పుడు ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ నేను జస్ట్ నిన్నే రాశాను మీకు కూడా షేర్ చేశాను. అది ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్స్ అనే ఒక సిస్టమ్ ఉంది, కలెక్టర్ జిల్లా మ్యాజిస్ట్రేట్ అండి. అట్లాగే మీరు ఆర్డీఓ సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్, తహసీల్దారు లేకపోతే ఎంఆర్ఓ ఆయన ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్, వాళ్ళకి కొంత రోల్ ఉంది ఇందులో పోలీసింగ్ యాక్టివిటీలో, ఆ ప్రజారక్షణలో కానీ పోలీస్ యాక్టివిటీలో. ఆ పవర్స్ వీళ్ళని తీసి వాళ్ళకి ఇస్తే పోతుంది జిల్లా పరిషత్ చైర్మన్కి, మేయర్ గారికి, జిల్లా పరిషత్ మన మున్సిపల్ చైర్మన్ మండల ప్రజా పరిషత్ వీళ్ళకి ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్, సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్, అడిషనల్ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్ మీరు అన్నట్లుగానే ఇచ్చారనుకోండి, అంటే వాళ్ళ రోల్ ఏ విధంగా అక్కడ ప్లే అవుతుంది? అది ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి ఇప్పుడు. అంటే జిల్లా మేజిస్ట్రేట్ ఎగ్జాంపుల్ సార్, మున్సిపల్ చైర్మన్ ఉన్నారు, ఒక మున్సిపాలిటీలో ఒక ఇష్యూ జరిగింది, వెంటనే ఆ మున్సిపల్ చైర్మన్ దగ్గరికి వెళ్ళాలా, పోలీస్ స్టేషన్కి వెళ్ళాలా? నువ్వు పోలీస్ స్టేషన్కే వెళ్తారు. ఒకవేళ పోలీస్ స్టేషన్ పోలీస్ వాళ్ళు సరిగ్గా పనిచేయలేదు అనుకోండి, వాళ్ళు ఆయన దగ్గరికి వెళ్ళొచ్చు మున్సిపల్ చైర్మన్ దగ్గర. ఆయన ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్, ఆయన సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్, ఆయన చెప్తారు పోలీస్ స్టేషన్. ఇప్పుడు అక్కడ ఉన్న ఎస్పీ గారి దగ్గరకు లేకపోతే డిఎస్పీ గారి దగ్గరకు వెళ్తారు. ఒకవేళ వాళ్ళు కూడా సరిగ్గా వినలేదు అనుకోండి, అట్లీస్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్తారు. సరే, మీరు అన్నట్లుగా మున్సిపల్ చైర్మన్కి ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ పవర్స్ ఇవ్వాలి, ఆయన దాన్ని దుర్వినియోగం చేస్తాడనేది. దుర్వినియోగం ఇప్పుడు దుర్వినియోగం చేస్తాడు, ఎన్నుకుని ప్రజలు ఎన్నుకున్నారు కదా, దుర్వినియోగం చేస్తే నెక్స్ట్ ఎలక్షన్లో ఆయన ఇది ఇప్పుడు కూడా చేస్తూనే ఉన్నారు కదా. ఇప్పుడు వాళ్ళని చేయట్లేదని కాదు, ఇప్పుడు వాళ్ళకు అఫీషియల్గా అధికారం లేకపోయినా కానీ వాళ్ళ పనులు చేయించుకోవడం కోసమని వాళ్ళు పోలీస్ వ్యవస్థని ఎంత దుర్వినియోగం చేయాలో అంత చేస్తారు. అదే మీరు అధికారం ఇచ్చారనుకోండి, ఒక బాధ్యత పెరుగుద్ది అతనికి. అంటే ఇప్పుడు రిటర్న్గా ఇవ్వాల్సి వస్తుంది, రిటర్న్గా ఇవ్వాలి, ఏ ఆర్డర్ ఇవ్వాలి. ఇప్పుడు ఉదాహరణకి ఒక ఎమ్మెల్యేకి ఎంత తక్కువ బాధ్యత ఉందో మంత్రికి ఎక్కువ బాధ్యత ఉంటుంది. అదే ఎమ్మెల్యే మంత్రి చేశారనుకోండి, ఎమ్మెల్యే మాట్లాడినట్టు అంత ఫ్రీగా మాట్లాడలేదు, ఇక్కడ ఆయన సంతకం పెట్టారు కదా ఆయన ఆర్డర్ ఇవ్వాలని. అదే ఎమ్మెల్యేగా ఉన్న విపరీతంగా క్రిటిసైజ్ చేస్తారు,
అంటే వీరన్నింటికి మున్సిపల్ చైర్మన్ ఇచ్చారంటే ఆయన పోలీసులకి ఏం ఫేవర్ అడగాలన్నా రిటర్న్ ఇస్తాయని రేపు ఫిక్స్ అవుతాడు ఆయన. ఎస్, ఇప్పుడు ఏదైనా జరిగినా కానీ ఆయన కూడా బాధ్యత, ఆయన కూడా జవాబుదారితనం ఉంటుంది. అయ్యా మరి మీ మున్సిపాలిటీ ఏరియాలో మీ జిల్లాలో జిల్లా పరిషత్ చైర్మన్, జిల్లా పరిషత్ లేకపోతే మండల ప్రెసిడెంట్ గారు, మీరు మీ జిల్లా మీ ప్రాంతంలోనే జరిగింది కదా, మీరేం మాట్లాడారు, ఏం చెప్తారు దీని గురించి, మీకు కూడా అధికారం ఉంది కదా అని. అది దాంతో ఒకసారి పైరు చేయాలన్నా ఒకటి రెండు సార్లు ఆలోచిస్తాడు. ఏమండి పైరు చేయాలనుకున్నా డెఫినెట్గా ఆలోచిస్తారు. ఇది చేయదగినదా చేయదగనిదా అనేది రెండు ఆలోచిస్తారు. చేయదగింది అయితే చేస్తారు, చేయదగింది అనుకోండి వాళ్ళు ఎట్లా చేయరు. అది ఇప్పుడేంటి తాళమని కాదు, వాళ్ళకు బాధ్యత ఇవ్వాలని. ఇప్పుడేంటి వాళ్ళు చేయదగని కూడా పోలీస్ మీద విపరీతంగా ప్రెషర్ పెట్టి చేపిస్తున్నారు. ఇప్పుడు ఏమైనా తప్పు జరిగిందనుకోండి వాళ్ళు ఇమీడియట్గా నాకేం తెలుసు అండి, సబ్ ఇన్స్పెక్టర్ లేకపోతే ఇన్స్పెక్టర్ ఎస్పీ గారు చేశారు, ఎస్పీ గారు చేశారు, నాకేం తెలుసు. ఒకవేళ నేను చెప్తాను, చెప్పినంత మాత్రాన్ని వాళ్ళు అది ఇల్లీగల్ కార్యక్రమం ఎట్లా చేస్తే పని ఎట్లా చేస్తారండి, వాళ్ళకి తెలియదు ఎలా అని మన మీద రివర్స్ ఉంటుంది. అదే మీరు బాధ్యత ఇచ్చారనుకోండి వాళ్ళు అట్లా చెప్పడానికి వీల్లేదు కదా. అది సో దానివల్ల ఏంటంటే లోకల్గా ప్రాంతీయ జవాబుదారితనం అనేది పెరుగుద్ది. ఓకే సార్, వీటితో పాటు మీరు అన్నారు ఇందాక పోలీస్ అనేది పబ్లిక్ సర్వెంట్ గానా లేదా పొలిటీషియన్ సర్వెంట్గా ఉంటున్నారు. ఇట్ ఈస్ ఎ పబ్లిక్ సర్వెంట్, కానీ కొంతమంది అధికారులు అది అది వ్యక్తిగతంగా మనం ఏం చేస్తాం ఇప్పుడు మనకి వాళ్ళు వ్యక్తిగతంగా వాళ్ళు ఎలా చేసుకుంటారో దాన్ని మనం కామెంట్ చేయడం పొరపాటు. అది సార్, మీరు చెప్తున్నట్లుగా కింద స్థాయి అధికారులకి ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ గురించి పనిచేస్తారు అని చెప్తున్నారు. ఈ సిస్టమ్ని డెవలప్ చేయాలంటే అసెంబ్లీ సీఎం తీసుకుంటే సరిపోతుంది డెసిషన్? ఇది సిఆర్పిసిలో ఇప్పుడు మనకి జిల్లా మ్యాజిస్ట్రేట్ అనేది కొత్త పోస్ట్ ఏం లేదండి. సబ్ డివిజనల్ మ్యాజిస్ట్రేట్ కొత్త పోస్ట్ లేదు, ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ కొత్త పోస్ట్ లేదు. సెక్షన్ 20 21 సిఆర్పిసి ప్రకారం జిల్లా కలెక్టర్లని జిల్లా మ్యాజిస్ట్రేట్గా ప్రభుత్వం అపాయింట్ చేస్తుంది. అట్లాగే ఆర్డీఓలని ఆ సబ్ డివిజన్కి ఆ రెవెన్యూ డివిజన్కి మ్యాజిస్ట్రేట్గా అపాయింట్ చేస్తారు. అట్లానే ఎంఆర్ఓని లేకపోతే తహసీల్దార్ని ఆ మండలానికి ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ అపాయింట్ చేస్తారు. వాళ్ళని అపాయింట్ చేసే బదులు బ్యూరోక్రాట్స్ని సివిల్ సర్వెంట్స్ని అపాయింట్ చేసే బదులు ఈ ఎలక్టెడ్ రిప్రజెంటేషన్ అపాయింట్ చేయడం అంత ఒక సింపుల్ నోటిఫికేషన్, 5 పైసలు ఖర్చు అండి. జస్ట్ సీఎం డెసిషన్ తీసుకోవచ్చు, 5 పైసలే ఖర్చు. ఓకే సార్, దీనివల్ల మీరు చెప్పినట్లుగానే జవాబుదారం ఇవ్వడానికి చేశారనుకోండి పోలీస్ పవర్స్ తగ్గే అవకాశం? ఏ మాత్రం తగ్గవు పోలీస్ పవర్స్ ఏమాత్రం తగ్గవు. అట్లాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం ఒక అధికారం కానీ రాష్ట్ర ప్రభుత్వం కంట్రోల్ కానీ ఎలాంటి తగ్గదు. ఎందుకంటే లా ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి అదే అధికారం ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఈ మెజిస్టీరియల్ పవర్స్ అనేవి దానివల్ల ఏంటంటే ఈ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్ బాడీస్ ఏదైతే ఉన్నాయో అర్బన్ లోకల్ బాడీస్, పంచాయతీరాజ్ ఇన్స్టిట్యూషన్స్, వాటిలో అక్కడున్న అధికారులు అక్కడున్న ఎవరైతే కాదు ఎన్నుకోబడిన నాయకులు వాళ్ళలో జవాబుదారితనం పెరుగుతుంది. కరెక్ట్, వాళ్ళకి జవాబుదారితనం పెరుగుతుంది లోకల్గా. అట్లాగే పోలీస్ కూడా భయపడతారు. ఇప్పుడేంటి ఆ విషయం ఏదైనా అల్లిగేషన్ ఎస్పీ గారి దగ్గర పోతేనో డీజీ గారి దగ్గర పోతేనో భయం ఉంటుంది సబ్ ఇన్స్పెక్టర్. అది ఎవరు పెట్టాలి? ఈ లోకల్ పొలిటీషియన్స్ లేకపోతే ఎవరు రాస్తేనో. కానీ మిగిలిన ఇలా చేసినట్లయితే ప్రతిదీ ఇమీడియట్గా ఆయనకు పక్కనే ఉన్నారు కదా, ఆయన మండల ప్రజా ప్రెసిడెంట్ ఆయన తెలిసిపోతుంది, లేదా జిల్లా పరిషత్ చైర్మన్ అక్కడే ఉన్నారు జిల్లాలో ఆయన తెలిసిపోతుంది ఇమీడియట్. దానితోడు ప్రజలు వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి వెనకంజ వేయరు. ఒక ఆఫీసర్ దగ్గరికి వెళ్ళాలంటే ముందు వెనక ఆడతారు. ఒక కలెక్టర్ని కలవాలనుకోండి లేకపోతే ఎస్పీని కలవాలనుకోండి ఎలా కలవాలా వద్దా కలవాలా వద్దా అని ముందు వెనక ఆలోచిస్తారు. అదే జిల్లా పరిషత్ అరే పరా మనవాడే పదాన్ని అంటారు, లేకపోతే మేము మనం ఓటేసి గెలిపించినవాడే కదా, యాక్సెస్ ఎక్కువ ఉంటుంది, యాక్సెస్ ఎక్కువ ఉంటుంది. సో దాని ద్వారా ఏంటంటే ఆ సిస్టమ్ రావాలి, ఆ సిస్టమ్ రావాలి. ఓకే, వీటితో పాటు ఇంకా ప్రజలకి పౌరులపై నమ్మకం పెరగాలంటే ఇదేనండి సింపుల్ పబ్లిక్. ఇదే కదా అంటే ఆ డెఫిసిట్ పెరుగుతుందంట క్రమేపీ. ఇప్పుడు దేర్ ఈజ్ ఎ డెమోక్రసీ డెఫిసిట్ ఇన్ అట్ ద లోయర్ లెవెల్ అండి ఇండియాలో డెమోక్రసీ. ఇది కనుక జరిగిందంటే వన్స్ ఇట్ ఇంప్రూవ్స్. ముఖ్యంగా అసలు మన రాజకీయ వ్యవస్థ ఎందుకు వచ్చిందంటే ప్రజల ధన మాన ప్రాణ రక్షణ చేయడం కోసమే ఒరిజినల్గా రాజకీయ వ్యవస్థ వచ్చింది. ఆ తర్వాత ఇక అన్ని వెల్ఫేర్ స్టేట్ అవి ఇవి అని వచ్చింది. బట్ అది ఫండమెంటల్గా లోకల్గా ఎన్నుకున్న మీకు మండల ప్రజా ప్రెసిడెంట్ లేకపోతే జిల్లా పరిషత్ వాళ్ళకి ఏం పవర్ లేకపోతే అది. ఓకే సార్, ఈ సిస్టమ్ని మీరు ఒడిశాలో పనిచేసిన టైంలో మీరు ఏమైనా ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేశారు? నేను ఎలా చేస్తానండి, అది ముఖ్యమంత్రి గారు ఇట్లా పాలసీ డెసిషన్. ఇప్పుడు ముఖ్యంగా బ్యూరోక్రాట్స్ అంతా అపోజ్ చేస్తారు దీన్ని.
నువ్వు ఇందులో ఇద్దరు అపోజ్ చేస్తారండి, ఒకటి ఐఏఎస్ తర్వాత స్టేట్ మన గ్రూప్ వన్ గ్రూప్ టూ వీళ్ళంతా ఉంటారు కదా, వాళ్ళందరూ అపోజ్, ఎందుకంటే వాళ్ళ ఎగ్జిక్యూటివ్ మ్యాజిస్ట్రేట్ పవర్స్ పోతున్నాయి. రెండోది ఎమ్మెల్యే కూడా అపోజ్ చేస్తారు, ఎందుకంటే అక్కడ జిల్లా పరిషత్ చైర్మన్ తర్వాత మండల్ ప్రెసిడెంట్ వీళ్ళు పవర్ఫుల్ అవుతారు, అది మున్సిపల్ చైర్మన్ వీళ్ళు పవర్ఫుల్ అవుతారు. సో ఎమ్మెల్యేలు కూడా ఇష్టం ఉండదు, ఎమ్మెల్యే దగ్గరికి ఎవరు రారు ఇంకా, వాళ్ళు ఇష్టం ఉండదు. సో కాబట్టి ఇక్కడ నుంచి అందుకోసం ఇది జరుగుతుందని నేను అనుకోను, నేను చెప్పాను క్రిమినల్ ప్రొసెస్ కోర్టు దాని మీద ఏంటి సార్ మీ అభిప్రాయం? ఏమండి ఇప్పుడు క్రిమినల్స్ క్రిమినల్ ప్రొసెస్ కోర్టు ఉంది కదా, దాన్ని ఇంకెంత స్ట్రాంగ్గా చేయొచ్చు అంటున్నారు? యాక్చువల్లీ మనది ఏంటంటే ఇది ఇది బేసిక్ సిస్టమ్ ఏంటంటే ఇది ఆంగ్లో సాక్సన్ జ్యూరిస్ప్రూడెన్స్ అండి. అంటే అమెరికాలో సారీ యూరోప్లో ఎలా అయితే జరిగిందో దాన్ని ఇక్కడ వీళ్ళు ఇంప్లిమెంట్ చేశారు. మన సిస్టమ్ ఓల్డ్ హిందూ సిస్టమ్ ఉండేది, ఆ తర్వాత ముస్లిం సిస్టమ్ వాళ్ళకి షరియా లా ప్రకారం ఉండేది. అంటే మన మన పరిస్థితులకి మన నాగరికతకి మన సంస్కృతి సాంప్రదాయాలకి మన చరిత్రకి మన సిస్టమ్ ఉండేది. ఆ బ్రిటిష్ వాళ్ళు తీసుకొచ్చి దాన్ని పాడు చేసి ఈ కొత్త పెట్టారు. అది చేయడం వల్లనే అసలు దాని మీద ఎవరికి నమ్మకం లేదు. మీరు భగవద్గీత అది ప్రమాణం చేస్తూ నేను అన్నీ నిజమే చెప్తానంటే చెప్పి అన్నీ పచ్చి అబద్ధాలు. సో ఇది సో అక్కడ మీరు కావాల్సింది అక్కడ. ఇప్పుడు ఎలా ఉందంటే మీరు ఒక డ్రైన్లోకి వెళ్ళి ఈ డ్రైన్లో ఏది బాగుందని అన్నట్టు ఉంది అన్నట్టు, అది మొత్తం అది డ్రైన్ ఏది అందులో అందులో ఏం బాగుంటుంది. సో అవర్ హోల్ సిస్టమ్ ది ది హోల్ దిస్ అన్ ఆంగ్లో సాక్సన్ జ్యూరిస్ప్రూడెన్స్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ అప్లికబుల్ టు ఇండియా. ఓకే సార్, ఐపీసీలో 511 సెక్షన్స్ ఉన్నాయండి, అది సరిపోతాయి? 511 కానీ ఎక్కువ ఉన్నాయండి, ఎందుకంటే అన్ని సబ్సిక్వెంట్ అమెండ్మెంట్స్ అయ్యి కాకుండా సార్ మామూలుగా తీసుకుంటే బేసిక్ 511 నా ఐపీసీ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ డ్రాఫ్టెడ్ లా. ఓకే సరిపోతాయి అంటారా, తగ్గించొచ్చు మోర్ అండ్ ఇప్పుడు మన డెమోక్రసీ అనేది ఇస్ అ మోస్ట్ ఇంట్రూజివ్ ఫార్మ్ ఆఫ్ గవర్నమెంట్ అండి. నో డిక్టేటర్ కెన్ థింక్ ఆఫ్ దిస్ లెవెల్ ఆఫ్ ఇంటర్ఫిరెన్స్ ఇన్ పబ్లిక్ లైఫ్. మనది మన ఇంట్లో భార్యాభర్తల సంబంధాన్ని కూడా ప్రభుత్వం మనం నిర్ణయిస్తుంది, తల్లిదండ్రులు పిల్లల మధ్యలో కూడా. డొమెస్టిక్ వైలెన్స్ యాక్ట్ ఏంటండి ఇది? పిల్లలు కొడితే సో దే హ్యావ్ మోర్ అండ్ మోర్ యాక్టివిటీస్ అవి క్రిమినలైజ్ చేస్తున్నారు. అది చేయడం వల్ల సమాజానికి కుటుంబానికి వీటిని బాగా హాని జరుగుతుంది, తప్పిస్తే మంచి ఏం జరగట్లేదు. ఇప్పుడు నా కొడుకు నా కూతురు మీద నాకున్న బాధ్యత వేరే వాడికి ఎందుకు ఉండదు? సరే నేను ఒకసారి మందలించడానికి ఒక దెబ్బ వేయటం అది, తద్వారా నువ్వు తీసుకుపోయి నువ్వు దగ్గర పెట్టుకోవడం అంటే వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్. సో ఇలానే సో మచ్ క్రైమ్, మన లాస్ మొత్తం అట్లీస్ట్ 70% ఆఫ్ ది క్రైమ్స్ ఇప్పుడు ఉన్నాయి వాటిని డీక్రిమినలైజ్ చేయాలండి. అంటే ఎలాగండి? అంటే లా ఇప్పుడు క్రైమ్ అంటే ఏంటండి? ది వయోలేషన్ ఆఫ్ లా ఈజ్ ఎ క్రైమ్. వయోలేషన్ ఆఫ్ లా, ఎగ్జాంపుల్ చెప్పండి. మీరు చెప్పారు తల్లి తన కొడుకులకి, ఉదాహరణ మనది ఇది డొమెస్టిక్ వయోలెన్స్ యాక్ట్ ఆర్ లేకపోతే 498A ఉదాహరణకి డౌరీ సిస్టమ్ ఉండేది. నౌ ఇట్ హెస్ కమ్ డౌన్ ఎ లాట్. డౌరీ సిస్టమ్ ఇప్పుడు ఎక్కడ ఉంది లేదు కదా, దేర్ ఇస్ నో సన్సెట్ క్లాజ్ ఇన్ అది. సన్సెట్ క్లాజ్ అని ఒక సిస్టమ్ ఉంటుంది. అంటే ఈ యాక్ట్ ఈ లా ఓన్లీ 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఆటోమేటిక్గా ఆ తర్వాత ల్యాప్స్ అయిపోతుంది. ఆ సన్సెట్ క్లాజ్ మన యాక్ట్స్లో లేవు. మీరు ఎప్పుడో చేసిన యాక్ట్ కూడా ఇంకా ఉంటుందా అది? సో వీ హ్యావ్ టు దిస్ మొత్తం ఇట్ ఇస్ అ హోల్ సిస్టమ్ హ్యాస్ టు బి ఓవర్ హాల్డ్ అండి. అండ్ నోబడీ విల్ డూ ఇట్. ఎందుకు చేయాలంటే ఈ పోలీస్ ఈజ్ ఎ వెస్టెడ్ పార్టీ, అడ్వకేట్స్ ఆర్ ఎ వెస్టెడ్ పార్టీ, కోర్ట్స్ ఆర్ ఎ వెస్టెడ్ పార్టీ, పొలిటీషియన్స్ ఆర్ వెస్టెడ్ పార్టీ, నోబడీ విల్, కామన్ మ్యాన్ ఓన్లీ సఫర్ అవుతారు. సార్ మీరు సర్వీస్లో పీపుల్ పోలీస్కి ఎక్కువ రెస్పెక్ట్ ఇస్తారా, ఫ్రెండ్లీ పోలీస్కి ఇస్తారా? బోత్ ఆర్ సేమ్ అండి. ఇఫ్ యు ఆర్ ఫ్రెండ్లీ విత్ పోలీస్ ఇప్పుడు మనము ప్రచారం చేసుకున్నది మాత్రాన పీపుల్ ఫ్రెండ్లీ కాదు లేకపోతే ఇది కాదు. ఎవరైతే పోలీస్ స్టేషన్కి వస్తారో వాడి అతని సమస్యను మనం తీరిస్తే అంత అదే ఫ్రెండ్లీ. అతనే పోయి అందరికీ చెప్తారు అయ్యో నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాను, ఎస్ఐ గారు ఎంత మంచి ఆయన, నేను వెళ్ళగాను. మీరు ఎందుకు చెప్తారు? మీ పేపర్లో రాసుకున్నది మాత్రమే మేము చేసినది రాదు కదా. పబ్లికేషన్ మనం ప్రచారం చేసుకోవడం ఒకటి, ప్రజలు తమంతట తమ చెప్పుకోవడం పబ్లిసిటీ ఇంపార్టెంట్. అది ఇప్పుడు అందుకోసం నేను నా జీవితంలో నేను ఏనాడు కూడా ప్రెస్ని అడ్రస్ చేయలేదండి. వెరీ రేర్లీ ఓన్లీ వన్స్ అనుకుంటే అది కూడా ఆ ఫైలిన్ అది మన అదినప్పుడు ఏదైనా నేచురల్ ప్రకృతి వైపరీత్యం జరిగినప్పుడు తప్పిస్తే. మిగిలింటే నేను ఎప్పుడు చెప్పిన బట్ ఇస్ దేర్ మన అవర్ వర్క్ షుడ్ స్పీక్ నాట్ మీ.
ఐ షుడ్ నాట్ స్పీక్ మై వర్క్ ఈవెన్ సిబిఐ ఆల్సో నేను ఎందుకు చెప్పలేదంటే సిబిఐలో అవర్ వర్క్ షుడ్ స్పీక్ మన పని మనకు తెలియాలి కానీ ప్రజలకి మనం ఏదో నేను చేశాను అది చేశాను నేను ఏదో కొండం దవ్వాను లేకపోతే హిమాలయ పర్వతాన్ని తీసుకొచ్చి ఇంకా పెట్టాను లేదు అది కాదు కదా ఎవరికైతే సమస్య తీరిందో అతను చెప్పుకోవాలి అతను ప్రజల ముందు చెప్పి ఈ పోలీసు వాళ్ళు మంచివాళ్ళు లేకపోతే ఈ కలెక్టర్ గారు మంచివాళ్ళు ఎస్పీ గారు మంచివాళ్ళు చెప్పుకోవాలి అదే మౌత్ పబ్లిసిటీ అనేది చాలా ఇంపార్టెంట్ అంతే మీరు వర్క్ మీకు మీరు చెప్పుకోవడం కాకుండా పబ్లిక్ చెప్పుకుంటే అది బెస్ట్ పబ్లిక్ రిలేషన్ ఏంటంటే రిజిస్ట్రేషన్ ఆఫ్ ఆల్ ఎఫ్ఐఆర్స్ అండి అది అది అసలు ప్రజలకు ఉన్న బిగ్గెస్ట్ గ్రీవాన్స్ అది అది జరగడం కష్టము ఎందుకంటే ఎందుకు జరగడం కష్టం అంటే పోలీసు వాళ్ళు కూడా చేయలేరండి అది ఎందుకు చేయలేదంటే మీరు పనికిరాని అన్నీ మీరు క్రైమ్ చేసి పోలీసు వాళ్ళని మీరు పెడితే ఎట్లా జరుగుతుందండి భార్యాభర్తలు కొట్టుకుంటే మీరు పోలీసు వాళ్ళు ఏంటండి అసలు అది గతంలో అంటే నాలుగు పెద్దల ముందు కూర్చొని పంచాయతీ అది మీరు ఉన్న సిస్టాన్ని పాటు చేసి చిన్న విషయాన్ని కూడా పోలీసుని ప్రతిదీ పోలీసు అంటే ఇప్పుడు ఏదైనా చిన్నవాడు అంటే చెంపదెబ్బ కొట్టాడు లేకపోతే ఏదైనా చిన్న గొడవ అయింది మీరు పోలీసులు రావాలంటే వాళ్ళకి వాళ్ళు కూడా మనుషులే కదా వాళ్ళు సో అందుకోసం వాళ్ళు రిజిస్టర్ ప్రజలకు పోలీస్ మీద హోప్స్ పెరిగిపోతున్నాయి కారణం ఏమంటే తప్పు కదా అది పోలీస్ అనేది మనకు అన్ని ఏదో మనల్ని చేస్తారు లేకపోతే మన ఆపద్ బాంధవుడు అనేది కాదు అంటే ఇటు ప్రభుత్వాలు కూడా పోలీసు శాఖకి ఎక్కువగా ఫండ్స్ ఇవ్వడం అది ఈజియెస్ట్ అండి ఎందుకంటే కొత్త లా చేసి పడేది మేము అంత అధికారం ఇచ్చేసామని చెప్తే వాళ్ళ బాధ్యత తీరిపోద్ది అన్నట్టు అలా కాకుండా సార్ ఫండ్ ఎక్కువ ఇవ్వడంతో పోలీసుకి ఎక్కువగా ఫండ్స్ రిలీజ్ మిగతా డిపార్ట్మెంట్ల కన్నా అదేం లేదు పోలీసుకి ఇస్తే పోలీసు శాంతి భద్రతలు బాగుంటే రాష్ట్రాలు డెవలప్ అవుతాయి శాంతి భద్రతలు ప్రజల వల్ల బాగుంటాయి కానీ పోలీసు వల్ల కాదండి ప్రజలు మన జనరల్గా ఇండియాలో మంచివాళ్ళు మన మనుషులు మంచివాళ్ళు ఏదో అక్కడిక్కడ మరి 1% అటు ఇటు అంటే వాళ్ళని కంట్రోల్ చేస్తే మిగిలిన వాళ్ళు కంట్రోల్ అవుతారు 99% ప్రజలు వాళ్ళందరూ వాళ్ళే కంట్రోల్ ఉంటారు మీరు ట్రాఫిక్లో మీ ఎంతమందిని కంట్రోల్ చేస్తారండి పోలీసు ఎవరో ఒకళ్ళిద్దరు అటు ఇటు చేసినప్పుడు ఇమీడియట్గా పట్టుకొని చేస్తే చాలు అంతే మనకు బాధ్యత ఉంటే అది మాత్రమే మనమే బాధ్యత అది సో అట్లాగే సమాజంలో కూడా అంతే మన ఏదో శాంతి పద్ధతులు పోలీసు వాళ్ళ ద్వారా పెరుగుతాయని అనుకోవడం ఏంటంటే ఇప్పుడు ఇది ఒకటి బల్లి శాస్త్రం ఉంటుంది మీరు విన్నాను ఇప్పుడు ఇది రూఫ్ ఉంది కదా దీనికి అక్కడ బల్లి ఉంటుంది ఆ బల్లి అనుకుంటుందంటే నేను పక్కకు పోతే ఈ కప్పు పడిపోద్ది పోలీస్ కానీ లేకపోతే అడ్మినిస్ట్రేషన్ కానీ ఇదే అనుకుంటారు అయ్యో నేను లేకపోతే కప్పు పడిపోద్ది అనేది పడదు కప్పే ఉండదు అది సో ఇట్లా మా ఈ పోలీస్ వ్యవస్థ లేనప్పుడు కూడా మన దేశం ఉంది ఇది మన వేల సంవత్సరాల నాగరికత చరిత్ర ఉన్న దేశం మనది సార్ పోలీసులు కరప్షన్ గురించి మీ అభిప్రాయం అది అన్ని చోట్ల ఉందండి అది అధికారం ఎక్కడ ఉంటుందో అక్కడ కరప్షన్ ఉంటుంది అంటే టోటల్ అన్ని డిపార్ట్మెంట్ తీసుకుంటే పోలీస్ కరప్షన్ ఏంటంటే ఇది ఎక్స్ట్రాక్షన్ బేస్డ్ కరప్షన్ భయపెట్టి తీసుకోవడం ఇప్పుడు మీరు ఎలక్ట్రిసిటీ వాడు బిల్లు వాడు నీ బిల్లు తక్కువ చేసుకుంటే మిగిలిన అది చేసాము షేర్ చేసుకుంటుంది ఇక్కడ ఏంటంటే చెప్పడం వాడు చెప్పడు అది ఎందుకంటే ఇద్దరు కుమ్మక్కాయ చేసి దిస్ కాల్డ్ కొల్యూజివ్ కరప్షన్ దిస్ ఈజ్ కాల్డ్ ఎక్స్ట్రాక్టివ్ కరప్షన్ పోలీసు వాళ్ళు ఏంటంటే నువ్వు డబ్బులు ఇవ్వకపోతే నీవే కేసు వేస్తాను అంటే దిస్ ఎక్స్ట్రాక్షన్ బేసిక్లీ అందుకోసం ఏంటంటే వీళ్ళకి గ్రీవాన్స్ ఎక్కువ ఉంటుంది ఓకే సార్ మీరు సిబిఐ కన్నా ముందు సిఆర్పిఎఫ్లో ఎక్కువ కాలం పనిచేస్తారు ఏమండి సిఆర్పిఎఫ్లో సిఆర్పిఎఫ్లో 6 ఏళ్ళు పనిచేస్తారు సార్ కదా సిఆర్పిఎఫ్ సంబంధించి ఏజెన్సీ గురించి ఆర్గనైజేషన్ గురించి కొన్ని రాష్ట్రాలకి బెటాలన్ ఇస్తాం ఈ బెటాలన్ ఇంత ఉంది అంత ఉందని పంపిస్తుంటారు ఏమైనా రాష్ట్రాల్లో జరుగుతుంది యాక్చువల్గా ఇది మన సిస్టంలో పెట్టాలని ఇచ్చే బదులు ఇక్కడే ఫండ్ ఇస్తే ఇక్కడే డెవలప్ అదే అదే నేను డిస్కస్డ్ ఆల్సో ఇప్పుడు బేసికల్గా ఏంటంటే పోలీసింగ్ ఇది స్టేట్ సబ్జెక్ట్ మనకి పోలీస్ పబ్లిక్ ఏదో ఒకటి సమ్ సర్వే ఇస్ దేర్ దట్ పోలీస్ పాపులేషన్ రేషియో ప్రకారం ఇండియా తక్కువ అనేది ఐ డోంట్ బిలీవ్ ఇన్ ఆల్ దోస్ సర్వేస్ అండ్ రేషియోస్ బికాస్ దిస్ నథింగ్ కాల్డ్ ఇన్ అబ్సల్యూట్ అవర్ పీపుల్ అది బట్ వాట్ ఎవర్ ఇట్ మే బి సెంట్రల్ గవర్నమెంట్ రేజింగ్ సో మచ్ ఆఫ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ అదే ఫండ్స్ని మీరు స్టేట్కి ఇస్తే అక్కడ ఒక బెటాలియన్ రీజియన్స్లో ఇక్కడ 1.5 బెటాలియన్ చేయొచ్చు ప్లస్ రెండోది మ్యాన్ పవర్ లాస్ అనేది తగ్గ మీరు చూడండి సిఆర్పి కానీ బీఎస్ఎఫ్ కానీ మీరు స్టేట్ పంపిస్తే ఎనీథింగ్ బెటాలియన్ పంపిస్తే టీత్ టు టెయిల్ రేషియో అని ఆర్మీలో ఉంటుంది అంటే మనం ఎంత ఆర్మీని రేజ్ చేస్తే యాక్చువల్గా ఎంతమంది పోయి ఫైట్ యుద్ధం చేసేవాళ్ళు ఎంతమంది టీత్ అంటే తోకాను పళ్ళు వీటికి రేషియో అంటే ఇప్పుడు మనం 100 మందిని పెట్టాము ఒక గ్రూప్లో అందులో ఎంతమంది పోయి యాక్చువల్గా మీరు యుద్ధం చేయగలరు లేకపోతే మీరు ఫీల్డ్లో పనిచేయగలని దిస్ ఈజ్ కాల్డ్ టీత్ టు టెయిల్ రేషియో మీరు స్టేట్ పోలీస్ బెటాలియన్లో దాదాపుగా 70% అంటే ఒక 100 మంది ఉండాలనుకోండి అందులో 70 మంది మీరు రోడ్డు మీద నిలబడి పనిచేస్తారు అది ఆపరేషన్స్ కానీ లాండ్ ఆర్డర్ కానీ ఇంకోటి
మీరు అదే సెంట్రల్ ఫోర్స్ వచ్చినాయి అనుకోండి, అందులో టీత్ టూ రేటేజ్ ఈజ్ నాట్ మోర్ దెన్ 40%, రిమైన్ 60%. ఆ 60% వాటి సెలవులు అని అదే అని ఇది అని అక్కడ ఆ పని ఈ పని మిసిలేనియస్ డ్యూటీ క్యాంప్ సెక్యూరిటీ అవి ఇవన్నీ పెట్టాలి. దానివల్ల ఏంటంటే ఎంత మ్యాన్ పవర్ వేస్ట్ అవుతుంది. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ చెబుతుంది మేము ఒక బెటాలియన్ 10 బెటాలియన్ పంపించి ఉంటారు, 10 బెటాలియన్ పంపితే మొత్తం కలిపితే వాడు 4000 మందికి ఉండరు. కానీ యాక్చువల్ లెక్క ప్రకారం అది 12,000 ఉంటారు. అదే మీరు అదే 10 బెటాలియన్ స్టేట్ నుంచి పంపించారనుకోండి, ఇట్ ఈస్ 7,000 పీపుల్ వర్కింగ్ మీరు అక్కడ ఫీల్డ్లో. సో తద్వారా ఏంటంటే కాకపోతే బట్ ఫర్ పొలిటీషియన్స్ ఏంటి, మేము కేంద్ర ప్రభుత్వం అంటుంది కదా మేము 10 బెటాలియన్ పంపించాము, రాష్ట్రానికి సహాయం చేస్తున్నాము, అది చేస్తున్నాము, కేంద్రానికి కేంద్రం నుంచి ఏం కావాలన్నా ఇస్తాము, ఏమి చెప్పుకోవడానికి వాళ్ళు కావాలని అవన్నీ రేజ్ చేస్తాం. తద్వారా ఏంటంటే ఎంత ప్రభుత్వ ధనం వృధా, ఎంత వృధా అండి, అసలు అన్ని అవసరం లేదు. అదే కాకుండా టైం వేస్ట్ అవుతుంది. ఇప్పుడు 3.5 లక్షలు 4 లక్షలు సిఆర్పి ఎందుకండి, అసలు నాన్ సెన్స్ ఇది. యో మా మీరు అదర్ది ఈవెన్ ఎన్డీఆర్ఎఫ్ ఆల్సో, ఎన్డీఆర్ఎఫ్ ఎందుకండి అసలు స్టేట్. ఇప్పుడు ఎన్డీఆర్ఎఫ్ అంటే మీ ఫైర్ సర్వీస్ స్టేట్ లోకల్ ఫైర్ సర్వీస్ లేకపోతే వీళ్ళకి చెప్తే వాళ్ళని స్ట్రెంగ్ చేస్తూ మీరు అప్పుడు వైజాగ్లో హుడుహుడప్పుడు ఎన్డీఆర్ఎఫ్ వచ్చారు, మన చంద్రబాబు గారు ముఖ్యమంత్రి ఉన్నాడు, వాళ్ళంతా పడుకుని హంగామాతో వచ్చారు. మేమేం ఫైర్ సర్వీస్ ఒరిస్సా నుంచి వచ్చాము, వాడు ఒకడొక్కడు పోయి టకటక ఆ చెట్లను కోసేయటం అది చేశారు. వీళ్ళేమో వాళ్ళ ఆపరేటింగ్ స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ప్రకారం మేము 10 మంది తప్పిస్తే ఎక్కువ పోము, లేకపోతే 5 గురిని తప్పిస్తే ఎక్కువ పోము, లేదా ఇది కావాలి అది కావాలి అని అంటే అసలే వాళ్ళు అక్కడ ఉన్న ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు. మీరు అక్కడ పోయి వాళ్ళని సాయం చేసే బదులు మాకు అది కావాలి ఇది కావాలంటే ఏంటి? లేదండి, మీరు చెప్పిన 30 టైంలో హుడ్ హుత్ ఇంట్లో ఒడిస్సా నుంచి వచ్చిన వాళ్ళు చేసిన వర్క్ మాత్రం ఎక్సలెంట్ అండి. అది మరి ఎందుకంటే అసలు 1x1 వెళ్ళడం ఏంటి, ఆ చెట్లు కోయడం ఏంటి, అసలు అది నేను స్వయంగా చూశాను కదా మీరు చాలా. కాబట్టి మీరు లోకల్, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ లోకల్ యాక్టివిటీ. ఇక్కడ మన దగ్గర వెళ్ళిన అందరూ గ్రూప్, ఈ గ్రూప్ వెళ్తేనే చేస్తారు. ఇది ఆల్ టోటల్ పబ్లిసిటీ కోసం తప్పిస్తే ఇది ఎందుకు అంత వృధా? మీరు లోకల్ ఫైర్ ఒరిస్సాలో ఇంకో సిస్టమ్ ఏంటంటే దేర్ ఆర్ అబౌట్ 320 ఏదో ఫైర్ స్టేషన్స్ అండి. వీ స్టార్టెడ్ ఆల్ దోస్. ప్రతి పంచాయత్ సమితికి అంటే ఇక్కడ మన దగ్గర మండలం ఉంటారు కదా, ఒక ఫైర్ స్టేషన్. ఎందుకంటే మీరు ఈ డిజాస్టర్ టైంలో టైం ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇల్లు కాలిపోతుంది, మీరు ఎంత తొందరగా వెళ్తే మీరు దాన్ని ఆపగలరు. మీరు ఒక గంట తర్వాత పోతే ఏముంది అక్కడ, అంత బూడిద ఉంటుంది అంతే కదా. సార్ మీరు చెప్తున్న ఒరిస్సాలో అన్ని ఫైర్ స్టేషన్లు ఉన్నాయి కదా, ఎప్పుడో ఉప్పెన్ అనేది ఎప్పుడో వర్షాలు. ఈ ఉప్పెన్ కోసం వచ్చింది కాదు, యాక్చువల్గా ఏమైందంటే నేను ఒక టైంలో స్టేట్ ఫైర్ ఆఫీసర్ అని ఉండేది, అంటే ఎస్పీ ర్యాంక్లో ఇద్దరు డిప్యూటీ ఫైర్ ఆఫీసర్లు కొట్టుకుంటున్నారు ఎవరు కావాలని. గవర్నమెంట్ ఇద్దరు పవర్ఫుల్, వీళ్ళకి ఇద్దరు మినిస్టర్లు, వాళ్ళకి ఇద్దరు మినిస్టర్లు ఉంటుంది. ముఖ్యమంత్రి గారు విసుగు పుట్టి నేను ఎవరికి ఇవ్వను, అందులో ఒక అతను ఒక 5-6 నెలల్లో రిటైర్ అయిపోతుంది. సో మన డీజీ గారిని అడిగారు ఏం చేద్దామని అంటే సిబిఐలాగా అక్కడ కూడా. సో నన్ను పంపించారు, నేను వెళ్ళాను. నేను వెళ్ళిన తర్వాత నేను ఆ టైంలో నేనేం రికమెండ్ చేశానంటే అది అసలు ఇదేంటి మనకు ఆ టైంలో మాకు 50 ఎంతో ఉండేదండి ఫైర్ స్టేషన్ మొత్తం స్టేట్ మొత్తానికి. నేను చెప్పాను దిస్ ఈజ్ బిగ్ నాన్ సెన్స్. అది అప్పుడు అసెంబ్లీ జరుగుతుంటే నేను ఏం చేద్దామని మన ఫైర్ సర్వీస్ కావాలంటే ఏంటంటే మా డీజీ గారు చెప్పాను, జాన్ నాయక్ గారు అని ఆయన ఏం చేద్దామని నేను చెప్పాను, ఏం చేద్దాం నా ఇష్టం అని అంటే నేను చెప్పాను సార్ మన ప్రతి బ్లాక్కి ఒక ఫైర్ స్టేషన్ చేద్దాం. ముఖ్యమంత్రి గారు కూడా ఈ కెన్ ఆల్సో డిక్లేర్ ఒక పొలిటికల్ స్టేట్మెంట్ లాగా తను కూడా ఏదో మనం చేసినట్టుందని. సో ప్రపోజల్ తయ తయారు చేయమన్నారు, తయారు చేసి ఇచ్చాను. నువ్వు ఇన్ని పోస్టులు క్రియేట్ చేయడం మా దగ్గర లేవు అని అన్నారు. అయితే నేను చెప్పాను సార్ అది పాలసీ డెసిషన్ మీరు అనౌన్స్ చేయండి ముఖ్యమంత్రి గారు మీటింగ్ జరిగితే, తర్వాత మీరు గ్రాడ్యువల్ ఫేజ్ వైజ్గా మేము చేస్తామని చెప్పండి చెప్పాను. సో దాంతో ఏంటంటే ఆయన అసెంబ్లీలో అనౌన్స్ చేశారు ముఖ్యమంత్రి గారు, సో వీఆర్ గోయింగ్ టు క్రియేట్ 1 ఫైర్ స్టేషన్ ఫర్ ఈచ్ ఆఫ్ ది పంచాయత్ సమితి అని మన దగ్గర మండలాలు. అప్పుడు ఎంత 320 సో మా దగ్గర ఉన్న 50. సో దానికి మరి ఎంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? సో అప్పుడు ఇనీషియల్గా ఏం చేసినట్టు ఒక 10 ఫైర్ స్టేషన్స్ని ఉన్న స్టాఫ్ను అటు ఇటు చేసేసి మేము క్రియేట్ చేసి మీరు చూపించాలి కదా మరి ముఖ్యమంత్రి గారు అడిగినప్పుడు. దట్ కంటిన్యూడ్. ఈ లోపల ఏమైంది, మన సెంట్రల్ గవర్నమెంట్ ఫైనాన్స్ కమిషన్కి ఈ ప్రపోజల్ ఇచ్చారు. తర్వాత ఫైనాన్స్ కమిషన్ శాంక్షన్ 150 crores ఫర్ దిస్. ఇట్స్ ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఇన్ ఒరిస్సా, ఇది ఇండియాలో. అప్పుడు నేను లేనులేండి ఆ మధ్యగా.
ఇది ఈ 150 crores ఇది వచ్చేది ఆ టైంలో నేను డీజీ అయ్యాను, డీజీ ఫైర్ సర్వీస్. ఓకే, అప్పటి వరకు దాదాపు 20 ఏళ్ళు అయిపోయింది. డీజీ అయినప్పుడు అప్పుడు దెన్ వి సో దానివల్ల ఏమైందంటే ఒక పశువు బావిలో పడింది అనుకోండి, దాని పశువుని ఇమీడియట్గా రక్షించాలి కదా, లేదా పిల్లోడు బావిలో పడ్డాడు. అలాంటి వాటికి చేయాలంటే మీరు ఎంత దగ్గరలో మీరు ఫైర్ స్టేషన్ ఉంటే అంత ఇది. దానికి ఎన్డీఆర్ఎఫ్ ఎందుకండి అసలు, లేకపోతే స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ ఫోర్స్ ఇవన్నీ ఎందుకన్నా వేస్ట్? మీరు చెప్పిన పోస్టుల్లో ఫైర్ స్టేషన్ పెంచారు, రోజు పశువులు బావిలో పడరు, రోజు బావిలో మనుషులు పడరు, రోజు తుఫాన్ రావు, మిగతా టైంలో వాళ్ళు ఏం చేస్తారు? ఏం లేదు, ఎమర్జెన్సీ ఎమర్జెన్సీ, యూ వెయిట్ ఫర్ దట్. ఇప్పుడు డాక్టర్ మనిషి రోగి వచ్చినప్పుడే అంటే అలా కాకుండా ఈ ప్రికాషన్స్ తీసుకోవడానికి పబ్లిక్ ఇంటరాక్ట్ అవ్వడానికి పబ్లిక్ అవన్నీ చేస్తుంటారు, అవి ఉంటాయి లేండి వాళ్ళ డ్రిల్స్ అవన్నీ, దానికి సిస్టమ్స్ ప్రొసీజర్స్ ఉన్నాయి. మధ్య మధ్యలో ఊర్లు తిరిగి బావి ఇలాంటివి మీరు అవాయిడ్ చేయండి, లేకపోతే కార్యక్రమాలు అది అది ఎందుకంటే వాళ్ళతో పాటు బోరు బావులు పిల్లలు పడిపోవడం అటువంటి రక్షించడానికి ఈ లోకల్ ఇనిషియేటివ్ ప్రకారం ఎక్విప్మెంట్ ఏమైనా మీరు తీసుకున్నారా? బోరు బావుల్లో పిల్లలు పడిపోతుంటారు, అది అది మనది అంత లేదండి. కెమెరా సిస్టమ్స్ కానీ అది కెమెరా ఉంటుంది, బట్ ఉన్నంత మాత్రాన మనం తీయడానికి మనకు అంత రాదు. కాకపోతే ఈ కొంచెం పెద్దగా ఉంటే మాత్రం చేయొచ్చు. ఓకే, మరి చిన్నది డెవలప్ చేశారా? అవి లేదండి, అది దట్ రిక్వైర్స్ మన సాయి ఒక పక్క నుంచి మీరు పూర్తిగా అది తోపి తీయాల్సింది, అది మీరు మామూలుగా చేయడానికి. కాకపోతే అంటే ఆక్సిజన్ పంపించడానికి అలాంటివి చేయొచ్చు, ఆ పిల్లని బతికించవచ్చు, ఏది మరి ఆక్సిజన్ పంప్ చేయడం లోపలికి అలాంటివి ఉన్నాయి. ఓకే సార్, ఇంకా పోలీస్ డిపార్ట్మెంట్లో ఇప్పుడు ఉన్న వాళ్ళకి, తర్వాత కొత్తగా పోలీస్ డిపార్ట్మెంట్లో వచ్చే వాళ్ళకి నాగేశ్వరరావు గారు ఇచ్చే మెసేజ్ ఏంటండి? ఏముందండి, ఉన్నదాని ప్రకారం నీతి నిజాయితీగా మనం పనిచేస్తే చాలు. ప్రజల సమస్యను మనం మనసులో పెట్టుకొని, ప్రజల సమస్యను మన సమస్య అనుకుంటే ఏ సమ మనం వాళ్ళకి వీలైనంత వరకు సహాయం చేయొచ్చు అంతే. ఓకే, అంటే టెక్నాలజీని ఏ విధంగా వాడుకోవాలంటారు కూడా? టెక్నాలజీ ఉన్నదాన్ని బట్టి, దట్ ఈస్ అన్ ఆన్గోయింగ్ ప్రాసెస్. క్రైమ్ ప్యాటర్న్ కూడా మారుతుంది కదండి, గతంలో లాగా లేదు క్రైమ్ ప్యాటర్న్. బాడీ అఫెన్స్, తర్వాత వైట్ కాలర్ అఫెన్స్ వచ్చి సైబర్ క్రైమ్ వస్తుంది. దీన్ని ఇప్పుడు ఏ విధంగా మనం అర్థం చేసుకొని వెళ్ళాలంటే, నేచురల్గా దేర్ ఈస్ ఎ ప్రోగ్రెస్ ఫ్రమ్ ది క్రైమ్ సైడ్, దేర్ ఈస్ ఎ ప్రోగ్రెస్ ఫ్రమ్ ఇన్వెస్టిగేషన్ సైడ్, దట్ ఈస్ అన్ ఆన్గోయింగ్ ప్రాసెస్. అంటే ప్రజలతో నిజాయితీగా ఉండాలంట. బేసికల్గా కావాల్సింది అంటే మన ప్రజలకి ఏదైనా సమస్య ఉంటే అది మన సమస్య అనేది మనం కనుక ఫీల్ అయితే అప్పుడు మనకి, ఇప్పుడు మన తల్లి మనకి ఎందుకు తిండి పెడుతుందండి? మన ఆకలిని మన తల్లి తన ఆకలి అని అనుకుంటుంది, అందుకోసం మనకి తిండి పెడి బాబు తినరా, ఇంకొక ముద్ద తిను, ఇంకొక ముద్ద జోలపాట పాడి పెడుతుంది. అది ఎందుకు పెడుతుంది అంటే అది దిస్ ఈజ్ కాల్డ్ ఎంపతి. అది ఎంపతి ఉంటే చాలండి, మీరు ఏం చెప్పాల్సిన అవసరం లేదు. ఒక సబ్ ఇన్స్పెక్టర్కి ఇన్స్పెక్టర్కి మీరు చెప్పాల్సింది ఇదే, అప్పుడు ప్రజల సమస్యను మారు వీలైనంత వరకు నీ సహశక్తిలో వాళ్ళ సమస్యల్ని పరిష్కారం చేయడానికి ప్రయత్నం చెయ్యి. ఓకే, నితి నిజాయితీ. రిటైర్ అయిన తర్వాత నాగేశ్వర గారు ఏం చేస్తున్నారు? నేను ఇందులో నాకు ఇంట్రెస్ట్ అనేది అండి, మన భారత మన హిందూ ధర్మం మీద విపరీతమైన ఆక్రమణలు జరుగుతున్నాయి. మీరు ట్విట్టర్లో ఎక్కువ కనిపిస్తుంటాయి. ఎందుకంటే హిందూ ధర్మం లేకపోతే ఈ భారతదేశం లేదండి. ఇది అప్పుడు ఇది ఒక క్రిస్టియన్ కంట్రీనో లేకపోతే ముస్లిం కంట్రీ అవుతుంది. భారతదేశం అని అన్నామంటే దాని అర్థం ఇక్కడ హిందూ ధర్మం ఉంది అని. ఇప్పుడు పాకిస్తాన్ ఒకప్పుడు భారతదేశంలో ఉండేది, బంగ్లాదేశ్ ఉండేది, కానీ ఇప్పుడు అది భారతదేశం అంటారా? ఇప్పుడు భారతదేశం కూడా అదే. హిందూ ధర్మాన్ని కాపాడని ఏ చట్టమైనా ఏ న్యాయమైనా కానీ అది వృధానే. ఎందుకంటే కొన్ని వేల సంవత్సరాల నుంచి ఇక్కడ ఈ భూమిలో నుంచి మనకి వచ్చిన ధర్మం ఇది. సో నేను రిటైర్మెంట్ తర్వాత ఈ ధర్మాన్ని కాపాడని వీలైనంత ఉంటుంది. అందులో రెండు ముఖ్యమండి, ఒకటి కన్వర్షన్స్, మత మార్పిడి. ఈ మత మార్పిడి వలన ధర్మం పోతుంది. రెండోది గుడి, దేవాలయాలు. మరి భారతదేశము సెక్యులర్ కంట్రీ అంటాం కదా, సెక్యులర్ కంట్రీకి అర్థం ఏంటండి అంటే ఏ అన్ని మతాలు మనకు సమానం. మరి అన్ని మతాలు సమానమైనప్పుడు నువ్వు హిందువుల గుళ్ళని కబ్జా చేసి హిందువుల గుళ్ళని నువ్వు ఒక వ్యాపార సంస్థల్లాగా నడపడం ఏంటి? నువ్వు మరి ముస్లిం మసీదులు నడపట్లేదే, చర్చిలు నడపట్లేదే. ఇప్పుడు ఈరోజు తిరుపతి అసలు దేవుడి దగ్గర పోయినప్పుడు టికెట్ కొనుక్కోవటం ఏంటంటే దరిద్రంగా అసలు. అంటే టికెట్ అనేది మనుషులు కట్టడి చేయడానికి తప్ప ఎందుకు కట్టడి చేయాలండి? ఇప్పుడు అందరూ ఒకేసారి వెళ్తున్నప్పుడు అందరూ మీరు అందరూ సర్వదర్శనం రండి,
ఇప్పుడు నేను ఇవ్వాలనుకుంటాను దేవుడికి, హుండీలో వేస్తాను. 10,000 టికెట్, 2,000 టికెట్, బ్రేక్ దర్శనం, ఇది ఎట్లా ఉందంటే నీ మన ఇది ఎగ్జిక్యూటివ్ క్లాస్, బిజినెస్ క్లాస్, ఇది అంతే. దేవుడి దగ్గర ఏంటండి అసలు? ఇదంతా ఏంటంటే ప్రభుత్వం అధిక ప్రభుత్వ ఆదాయం కోసం చేసే పనులు ఇది. అది రెండోది, అసలు అన్నిటికంటే ముఖ్యం ప్రభుత్వం ఇవ్వడండి మనది హిందూ దేవాలయాన్ని కబ్జా చేసుకోవడానికి. నువ్వు చేయాలంటే అన్ని అందరి మతాలు తీసుకో, ఒక హిందువులు ఎందుకు చేయాలి? నువ్వు నీకేం అధికారం ఉంది? 24,846 గుళ్ళు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఆధీనంలో ఉన్నాయి ఈరోజు. తమిళనాడులో 40,000 అదికంటే ఎక్కువ ఉన్నాయి. మనకి ఇప్పుడు మన పూజారులు అర్చకులు అడుగు తింటున్నారు ఇంత డబ్బు వేసినా కానీ. తిరుపతిలోనే మత మార్పిడి జరుగుతున్నాయి. తిరుపతి అంటాం మనం అన్నిటికంటే రిచెస్ట్ టెంపుల్ అని. అక్కడున్న డబ్బు అదే హిందూ సమాజం ఆ తిరుపతి గుడి ఉన్నప్పుడు ఆ డబ్బుతో ఉంటే ఇప్పుడు అక్కడైతే డబ్బుకు ప్రలోభపడి ఎవరైతే మత మార్పిడి జరుగుతున్నారో అది జరగకుండా ఆపచ్చు కదా. సో దీని ద్వారా ఏమైందంటే రెండు నష్టాలు జరుగుతున్నాయి. ఒకటి ది ఇన్స్టిట్యూషనల్ కెపాసిటీ, సంస్థాగతమైన మనకు శక్తి హిందూ మతం లేకుండా చేసింది. ఇప్పుడు గుడి అనేది, దేవాలయం అనేది హిందూ ఒక మతానికి అది శక్తి అండి. ఎట్లయితే చర్చ్ వాళ్ళకి ఎట్లా శక్తి, మసీద్ ఎట్లయితే ముస్లింల చర్చ్ అది శక్తి, మన హిందూ మతానికి అది ఒక సంస్థాగత శక్తి లేకుండా పోయింది. ఇంకటే ప్రభుత్వం తీసేసుకుంది. రెండోది మనకి రిసోర్స్ కెపాసిటీ, మనకి ఎవరైతే గుడిలోకి వేసిన ఆదాయం మొత్తం ప్రభుత్వం తినేస్తుంది. అంటే ఇక్కడ ఒక క్వశ్చన్ వచ్చిందండి, రిటైర్ అయిన తర్వాత నాగేశ్వరరావు గారు హిందూ మతానికి సంబంధించిన దీనికి వత్తాసు పలుకోవడానికి, ఎక్కువగా రెగ్యులర్గా ట్విట్టర్లో ఉండడానికి ఒక రాజకీయ పార్టీ ప్రోద్బలంతోనే చేస్తున్నారన్నది. నేను ఏ రాజకీయాల సంబంధం లేదు, నాకు రాజకీయాల సంబంధం లేదు. కాకపోతే ఏంటంటే నేను మన హిందూ ధర్మాన్ని ఎవరైతే మీరు కాపాడుతానంటే నేను వాళ్ళందరికీ సపోర్ట్ చేస్తాను. కానీ ఏ రాజకీయ నాయకులు కానీ ఎవరు లేరు మనకి. మనకి నాకు రాజకీయాలు ఇంట్రెస్ట్ లేదు. నేను ఇప్పుడు ఇది రాజకీయ ఇదే, అందులో ఇప్పుడు బీజేపీ వాళ్ళే హిందూ మతాన్ని ఏముందండి? లేదు, కేసీఆర్ గారు కూడా ఈ పెద్ద భక్తుడు ఆయన. అట్లాగే నరేంద్ర మోదీ గారు కూడా భక్తుడే, హిందువులందరూ భక్తులే. సో ఫైనల్గా మీ లక్ష్యం ఏంటండి? నా లక్ష్యం లేదు, నా జీవిత లక్ష్యం ఏంటంటే ప్రభుత్వ దేవాలయాల్ని ప్రభుత్వ ఆధీనం నుంచి, ప్రభుత్వ కబ్జా నుంచి విడిపించి హిందూ సమాజానికి మనం తీసుకొస్తే అదిగైనా జరిగితే నా మోక్షం వస్తుంది, అంతే, వేరే ఏం లేదు. ఓకే, పోలీస్ డిపార్ట్మెంట్ రండి, పోలీస్ స్టేషన్కి వచ్చిన బాధితుల కష్టాలని తమ కష్టాలుగా భావిస్తే ప్రజలకు మీకు ఇచ్చిన మెప్పు అంతా ఇంతో కాదంటున్నారు నాగేశ్వర గారు. ప్రజలకితో మంచిగా ఉండండి, ప్రజల కష్టాన్ని అర్థం చేసుకుని మీ చేతలో సహాయం చేస్తే ప్రజలు మీకు ఇచ్చే అవార్డు రివార్డు అన్నీ ఖచ్చితంగా ఉంటాయి, దానికి పబ్లిసిటీ కూడా అవసరం లేదంటూ నాగేశ్వర గారు చూసిస్తున్నారు. ఇది వారం నాగేశ్వర గారితో ఎక్సలెంట్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. నా పేరు నాగేశ్వరరావు అండి. నేను జూలై మొన్న 2020 రిటైర్ అయ్యాను. మురళీధర్ గారితో ఒక గంటన్నర 2 గంటలు విభిన్న విషయాలని చర్చించాము. మీరందరూ నా ఇంటర్వ్యూని చూడండి. ఐ డ్రీమ్స్ యూట్యూబ్ ఛానల్లో మీరు చూడండి. ఫర్ మోర్ వీడియో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. హలో, దిస్ ఇస్ రేణు దేశాయ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. హాయ్, దిస్ ఇస్ రేవతి చౌదరి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మీరందరూ కూడా ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటున్నాను.